లీడర్. రచన బలభద్రపాత్రుని రమణి. చదువుతున్నది కూడా బలభద్రపాత్రుని రమణి. రమణి కథలు నవలా స్రవంతి. మా తాతగారు సూరంపూడి శ్రీహర్రావు గారు అని చెప్పుకోవడానికి మేమందరం ఎంతో గర్విస్తుంటాం. నా చిన్నప్పటి నుండి అన్నం పెడుతూ, ఆరుబయట పడుకున్నప్పుడు కథలుగా చెప్తూ, ఎన్నోసార్లు అమ్మమ్మ తాతయ్య ధీరోదాత్త చరిత్ర గురించి, తమ లక్నో మజ్లీల గురించి చెప్పింది. ఈనాటికి వినేవారుంటే ఓపిక తెచ్చుకుని చెప్తూనే ఉంది. నిన్న చూసిన వారి పేర్లు ఈనాడు గుర్తుండడం లేదు. ఈ హడావిడి యుగంలో అటువంటిది ఆనాటి సంఘటనలు, ఆ మనుషుల ఇంటి పేర్లతో సహా వివరాలు, ఊరి పేర్లు ఇప్పటికీ ఆవిడ చెప్పటం నాకు చిత్రంగా అనిపించింది. 85 ఏళ్లు పైపడినా కూడా కొన్ని విషయాలు గుర్తుకు రావడం లేదు అంటూనే మరీ కష్టపడి చెప్పేది. అమ్మమ్మ మాకు చెప్పిన ఈ విషయాలన్నీ మా పిల్లలకు వారి పిల్లలకు తెలియడం ఎలా అనిపించింది. పోనీ వ్రాసి పదిలిపరిస్తేనో అనిపించింది. అనిపించిందే తడవుగా ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. అలా చాలా నెమ్మదిగా, కులాసాగా మొదలైన ఈ రచన వేగం అందుకుని నన్ను నేనే మరిచిపోయి అందులో మునిగిపోయేటట్టుగా చేసింది. నేను రాస్తున్న కొద్దీ ఆవిడ కొత్త విషయాలు చెప్తూనే ఉంది. స్థలాభావం వల్ల, సమయాభావం వల్ల నేను కొన్ని విషయాలని గ్రహించాను. మా అమ్మమ్మగారైన సూరంపూడి రమణమ్మగారు ఈ నవల రాసేటప్పటికీ శక్తి రోజురోజుకి తగ్గిపోతున్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు. ఆవిడ ఉండగా ఈ పుస్తకం వెలుగు చూడాలన్న నిత్యం నేను భగవంతుడిని ప్రార్థించాను. భగవంతుడు నా ప్రార్థనలను విన్నట్టు దాఖలాగా కొందరు సహృదయులైన పెద్దల సహకారంతో, ఎంఎస్కో వారి సౌజన్యంతో ఈ లీడరు వెలుగులోకొచ్చింది. ఇది కల్పిత కథ కాదు. ఇందులో పాత్రలు, సన్నివేశాలు, స్థలాలు అన్నీ యథార్థం. ఎందరో పెద్దల పేర్లు, ఊర్లు, వారి వివరాలు సందర్భాన్ని బట్టి పొందుపరచడమైనది. వ్రాస్తున్న నాకు వయసు తక్కువైనందువలన, ఆవిడ వయసు ఎక్కువైపోయినందువలన కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. మా ఇద్దరి ఈ ప్రయత్నాన్ని సాహసమే అనుకున్నా సరే అన్యదా భావించకుండా పెద్దలు సహృదయంతో అర్థం చేసుకుని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నా కార్య సఫలతకు తోడ్పడిన ప్రతి వారికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా శ్రీవారు ప్రభాకర్కి, నా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు అశ్విని కుమార్, కృష్ణకాంతులకి నేను కృతజ్ఞతలు తప్పకుండా చెప్పుకోవాలి. ఇది లీడరు 1993లో ప్రచురించే ముందు నేను రాసిన ముందు మాట. ఇక ఇప్పుడు నవలలోకి. లీడర్ 1930వ సంవత్సరంలో వైజాగ్ జైల్లో. ఏమిటి నీ మొండితనం? ఏం చూసుకుని ఇంత పొగరు? కోపంగా అన్నాడు జైలరు. అతను నెమ్మదిగా తలెత్తాడు. జైలర్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. మనోబలాన్ని మొండితనమని, దేశభక్తిని పొగరని అనుకునే నీకు ఏం చెప్పినా అర్థం కాదు. నా చిన్ని కోరికలు తీర్చకూడదని నీకెందుకింత పట్టుదల? చిన్న కోరికలా? అందరితో పాటు జైలు బట్టలు కట్టుకోను, ఖద్దరు పంచలు చిప్పి నిక్కర్లు కుట్టించమనటం నీకు చిన్న కోరికలా? పెన్ను, పుస్తకాలు మొదలగు రాజభోగాలన్నీ నీ వంటి ఖైదీకి అడిగిన వెంటనే అందించాలనుకోవటం కూడా చిన్న కోరికేనా? హేళనగా అడిగాడు. మీ ఇష్టం. మీరు ఒప్పుకోకపోతే పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది అన్నాడు నీరసంగానే. కాసేపు అయ్యాక, సార్ సార్, బయట స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది అన్నాడు కానిస్టేబుల్ కంగారుగా వచ్చి. జైలర్ ఒకసారి కోపంగా అతని కేసు చూసి బయటకు వెళ్ళాడు. 66 రోజులైంది అన్నం ముట్టి, ఇంకెన్నాళ్ళు బతుకుతాడంటావు? అడిగాడు పక్కవాడిని ఇంకో పోలీసు. చెప్పలేం, అతను చాలా మొండి మనిషిని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరు మోసాడు. అతని పేరు సూరంపూడి శ్రీహర్రావు. అవును, నేను విన్నాను ఈయన్ని గురించి. ఓసారి ఆయన లెక్చర్ వినడం కూడా జరిగింది. మనిషిని ఆనవాలు పట్టడానికి వీలు లేకుండా మారిపోయాడు కదా. 66 రోజులు నిరాహార దీక్ష అంటే మాటలా? ఎంత గుండెబలం, ఆత్మనిగ్రహం! షు, ఊరుకో, జైలర్ వస్తున్నాడు అని ఆ పోలీసు పక్కా అతన్ని ఆపాడు. జైలర్ మండిపడుతూ లోపలికొచ్చాడు. బయట నుంచి విద్యార్థులు నినాదాలు ముమ్మరంగా వినవస్తున్నాయి. శ్రీహర్రావు గారి కోరికలు న్యాయబద్ధమైనవి, ఆయన కోరికలు వెంటనే తీర్చాలి, ఆయనకేమైనా జరిగితే జైలు బద్దలు కొట్టడం ఖాయం. ఆ గొడవ, అరుపులు అంతకంతకు ఎక్కువ సాగాయి. ఏమిటి నీ ఉద్దేశం? విద్యార్థుల్ని ఇంకా రెచ్చగొట్టదలిచావా? జైలర్ ఆగ్రహంతో ఊగిపోతూ అడిగాడు. అతను అన్నాడు, నేనెవరిని రెచ్చగొట్టలేదు.
ప్రజాశక్తి చైతన్యవంతమైతే అలాగే ఉంటుంది. నీరసంగా పలికిన పలుకుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. నేను వాళ్ల మీద లాఠీచార్జి చేయిస్తాను. అంతకంటా నువ్వేం చేయగలవు మరి. అవమానంతో వెనక్కి తిరిగాడు జైలరు. వెళ్ళండి, లాఠీచార్జి చేయండి ఆజ్ఞాపించాడు. పోలీసులు కదలిపోతూ ఉండగా ఆగండి అని వినిపించింది. ఎదురుగా తెల్లని ఖద్దరు దోవతి కండువాలో సింహంలాంటి మనిషి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన వెనకే బులుసు సాంబమూర్తి గారు, పట్టాభి సీతారామయ్య గారు నిలబడున్నారు. జైలర్ కొద్దిగా జంకాడు. శ్రీహర్రావు జైల్లో ఉండి కూడా ప్రజల్ని, విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నాడు. ఈ ఉద్రిక్తతని ఎలా అణచాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అందుకే మేము కలగజేసుకోవాల్సి వచ్చింది, ప్రకాశం పంతులు తన సహజ గంభీరస్వరంతో చెప్పారు. జైలర్ ఏదో అనబోయి నోరు తెరిచాడు, కానీ అతని నోరు పెగల్లేదు. బయట జైలు తలుపులు తోసుకుంటూ విద్యార్థులు లోపలికొచ్చేస్తున్నారు. ఈ సమయంలో శ్రీహర్రావు నిరాహార దీక్ష మానడం ఎంతైనా అవసరం, చెప్పారు ప్రకాశం పంతులు. మొండిగా తనకేమి పట్టనట్టు కూర్చున్న మిత్రుడు కేసి క్రీగంట చూశారు ప్రకాశం పంతులు. అతను అప్పుడే తలెత్తి పంతులు గారి కేసు చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. మెచ్చుకోలు కురిసే కళ్లతో ఒక్క సెకండ్ పాటు చూసి తల తిప్పుకున్నారు ప్రకాశం పంతులు. ఆ రాత్రి చాలాసేపు జైలు నాలుగు గోడల మధ్య ఆ నలుగురికి వాదోపవాదాలు జరిగాయి. బయట జనం అంతకంతకు పెరగడం, నినాదాలు ఎక్కువవడం గమనిస్తూనే ఉన్నారు. తెల్లవారింది. శ్రీహర్రావుకి ఖద్దరు నిక్కర్లు, పెన్ను, పుస్తకాలు అందజేయబడ్డాయి. తన 67 రోజుల నిరాహార దీక్షకి స్వస్తి చెప్పి పంతులుగారి చేతిమీదుగా బత్తాయి రసం అందుకున్నారు. జైలర్ దెబ్బతిన్న పులిలా చూస్తూ నిలబడ్డాడు. అవి అందుకుంటూ అతను చిరునవ్వు నవ్వాడు. అప్పటికతను 25 కుర్రవాడు, సూరంపూడి శ్రీహర్రావు. ఊరికే అతని కోసం ఏడుస్తూ కూర్చుంటే ఎలా, కాస్త అన్నం తిను సీతమ్మ. కూతుర్ని చూస్తే తల్లి ప్రాణం కొట్టుకుపోతూ అంది. వాడు ఉన్నవాళ్లలో జమకాడమ్మా మనకి. చేతులారా చెల్లెలి కొడుకని తెచ్చి నీ గొంతు కోశాను. రామ్మూర్తి గారి తండ్రి హృదయం బాధతో పలికిన పలుకులివి. రమణ మాట్లాడలేదు, ఏడుపు మానలేదు, ముద్ద ముట్టుకోలేదు. ఆమె కళ్ళల్లో ఆ దృశ్యం మెదిలింది. చూసావా, అన్నంలో సన్న సన్నని మేకులు కల్పించారు ఆ జైలరు అని చెప్పి ఎవరో అనుకుంటూ ఉంటే వింది. ఈ సంగతి తెలియని ఈ ప్రజలు ఆయన నిరాహార దీక్ష మానవని, అన్నం తినమని గొడవ చేస్తున్నారు. నిరాహార దీక్ష కొనసాగినా ఆయన బ్రతకరు. ఒకవేళ మానివేసినా ఆ జైలర్ అతన్ని ఇకపైన ఆలోచించలేకపోయింది. భగవంతుడా నువ్వే దిక్కు అనుకుంది వెక్కి వెక్కి ఏడుస్తూ మోకాళ్ళ మీద తలపెట్టుకొని. రామ్మూర్తి సీతమ్మలు బాధగా మొహాలు చూసుకున్నారు. రామ్మూర్తి గారి చెల్లెలు కొడుకు శ్రీహర్రావు, 3 అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు, మధ్యవాడు. మంగపేట నుండి రామచంద్రాపురం వచ్చి నేను చదువుకుంటాను మావయ్య అని అడిగినప్పుడు ఆయన కాస్త ఆలోచించారు. నాకెలాగూ కొడుకులు లేరు, ఇతన్ని చదివించి కూతుర్నిచ్చి చేసుకుంటే ఇంటి పట్టునుంటాడు కదా అన్న ఆలోచన రావడమే తరువాయి, సరేలేరా అనేశారు. తెలుగు, గణితం, సంస్కృతం తనే స్వయంగా చెబుతూ స్కూలు ఫైనల్ దాకా రామచంద్రాపురంలో చదివించారు. ఆయనకి తాలూకా ఆఫీస్లో గుమాస్తా ఉద్యోగం, 2 కుమార్తెలు, పెద్దది రమణ, చిన్నది సత్యవతి. 1893 పెద్ద చెల్లెలి కుమారుడు శ్రీహర్రావుని రమణకు, చిన్న చెల్లెలి కుమారుడు శేషగిరిని సత్యవతికి ఇచ్చి వివాహాలు జరిపించారు. పెళ్లినాడికి శ్రీహర్రావుకి 15, రమణకు 11, పల్లకీలో ఊరేగుతున్న పెళ్లి కుమార్తెని, పెళ్లి కొడుకుని చూసి ఊళ్ళో వాళ్ళందరూ ఒకడు ఇంద్రుడు, మరొకడు చంద్రుడు, రామ్మూర్తి అల్లుళ్ళు అన్నారు. శ్రీహర్రావు విజయనగరం మహారాజా కళాశాలలో బిఏ చదవడానికి వెళ్ళాడు. అప్పుడే అతనక్కడ సంగీతం నేర్చుకుంటున్న ఘంటసాల వెంకటేశ్వరరావు అనే కుర్రాడి గాత్రం గురించి తన మేనమామకి ఉత్తరాల్లో రాసేవాడు. ఆ తర్వాత అతను మహాగాయకుడైన సంగతి మన అందరికీ విదితమే. శ్రీహర్రావు బిఏ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై తిరిగి వస్తూ ఉండగా అతని జీవితాన్ని పెద్ద మలుపు తిప్పి అతని భవిష్యత్తుని నిర్దేశించిన సంఘటన ఒకటి జరిగింది. గాంధీగారు సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. శ్రీహర్రావు ఇంక ఇంటికి చేరలేదు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వారితో కలిసి అలా ముందుకు సాగిపోయాడు. ఊరూరా వాడవాడలా తన వాగ్దాడితో ప్రసంగించి శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసి వారిలో దేశభక్తి జాగృతం చేస్తూ అలా కలకత్తా వరకు సాగిపోయాడు. కలకత్తాలో ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇవ్వడం వలన బీటీపీ అంటే భారతీయ తీర్థ పండిట్ అనే బిరుదు పొందారు. ఇంగ్లీషు వారి బట్టలను,
వారు నడిపే రైళ్లను నిరాకరించే ఉద్యమానికి సారథ్యం వహించాడు. అవి శారద యాక్ట్రాన్ రోజులు. పెళ్లిళ్ల సీజన్లో రద్దీ బాగా ఉండేది రైళ్లల్లో. టికెట్ కొన్న ప్రయాణికులందరికీ సీటు దొరకాలి కాబట్టి కంపార్ట్మెంట్లు పెంచాలి అని డిమాండ్ చేశాడు శ్రీహర్రావు. ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. దాంతో అతను రైలు గొలుసుల్లాగి రైళ్లు ఆపేశాగాడు. రైలు ఆగగానే అక్కడ ప్లాట్ఫామ్ మీద తన స్పీచ్ ప్రారంభించేవాడు. అతని ప్రవచనం వింటున్న ప్రజలు తమని తాము మరచి అరంగుళం కూడా కదల్లేకపోయేవారంటే అతిశయోక్తి కాదేమో. అతనికి త్వరలోనే రైలు గొలుసుల శ్రీహర్రావని పేరొచ్చేసింది. అందుకాను అరెస్టు చేసి బళ్ళారి జైల్లో 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. శిక్షాకాలం పూర్తయి ఇంటికి వచ్చాడు. మేనమామ చెన్నీతులను చీవాట్లను స్వీకరించాడు. కొన్నాళ్ళు బుద్ధిగా ఇంటి పట్టునే ఉన్నాడు. కానీ పుర్రెక్కి పుట్టిన బుద్ధి అంతలోనే పోదుగా. తిరిగి మహాత్ముని ఉద్యమం గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఊరూరా తిరగసాగాడు. మళ్ళీ అరెస్టు చేసి వైజాగ్ జైల్లో పెట్టారు. అప్పటికే అతని భార్య గర్భవతి. అక్కడ 1.5 శిక్ష పడింది. జైలర్ని కొన్ని కోరికలు కోరి అతను నిరాకరించడంతో నిరాహార దీక్ష ప్రారంభించి 67 రోజుల తర్వాత ఇదిగో ఇలా విరమించాడు. ఈలోగా అతని కోసం కృంగి కృశించిన రమణకి గర్భస్రావం అయింది. 1931లో జైలు నుండి వచ్చిన పిమ్మట కూడా అతనిలో పెద్ద మార్పేమీ లేదు. మరింత ముమ్మరంగా ప్రసంగిస్తూ రైళ్లను ఆపివేస్తూ తిరిగి అరెస్ట్ అయ్యి ఈసారి రాజమండ్రి జైలుకి తీసుకెళ్లబడ్డాడు. అక్కడో 1 సంవత్సరం శిక్ష పడింది. అతనితో ఈ విధమైన వైవాహిక జీవితం రమణకు అలవాటైపోయింది. 1933 మీ ఆయన వస్తున్నాడు. రామూర్తి గారి కంఠంలో కోపం, తండ్రి మాటలకి రమణ లేచి నిలబడింది. ఆమెలో దుఃఖం, కోపం, బాధ, ఆనందం అన్నీ మిళితమై ఏ భావం ముందు బయలువెడలాలో తెలియని పరిస్థితి. అతను లోపలికొచ్చారు. ఎంతో మామూలుగా ఆమె కాళ్ళకి నీళ్ళొచ్చింది. తలదించి చూశాడు. నీరసంగా ఉన్న మొహం, పాలిపోయిన చెక్కిళ్ళు ఆమె శారీరక స్థితిని తెలియజేస్తుంటే కళ్ళల్లో బాధ, కోపం, ఉక్రోషం ఆమె మానసిక స్థితిని తేడతెల్లం చేస్తున్నాయి. మొదటిసారిగా గర్భవతి అయినప్పుడు సంతోషంగా ఆ విషయం తెలియజేయడానికి ఆమెకు భర్త అందుబాటులో లేడు. నెలలు నిండి కడుపును ఒక కాయ కాస్తే చూసి ఆనందిద్దామనే తరుణంలో తీరని ఆశాభంగం. ఆ సమయంలో కటకటాల వెనుక తను చేరలేనంత దూరంలో భర్త. రమణ ఆ పైన ఏం మాట్లాడాలో తెలియనట్టు మౌనంగా ఉండిపోయాడు శ్రీహర్రావు. ఆమె భుజం మీద చెయ్యేసి దగ్గరగా తీసుకున్నాడు. ఆ మాత్రం సాంత్వన చాలు ఆమె హృదయంలోని దుఃఖం గట్లు తెగి ప్రవహించటానికి. ఎన్నో రోజుల తర్వాత కూతురి మొహం కళకళ్లాడటం చూసి చాలా సంతోషించారు రామ్మూర్తి, సీతమ్మగారులు. పోనీలే, ఏ ఉద్యోగాలు చేయకపోయినా ఇంటి పట్టునుంటే అంతే చాలు అన్నారాయన భార్యతో. మర్నాడు భోజనాల దగ్గర అల్లుడితో మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ, ఈసారైనా కుదురుగా ఉండు, పిల్ల చాలా దిగులు పడిపోయింది, చూడు ఎలా అయిపోయిందో అన్నారు రామూర్తిగారు. అవును, ఈసారి వచ్చాక తన నాతో ఎక్కడికెళ్ళినా తీసుకుపోదామనే అనుకుంటున్నాను అన్నాడు శ్రీహర్రావు అన్నం కలుపుకుంటూ. ఈసారి వచ్చాకానా, ఎక్కడికెళ్తున్నావు? ఆయన ఆశ్చర్యంగా అడిగారు. సీతమ్మగారు కూడా వడ్డిస్తున్నదల్లా ఆగే అల్లుడి వైపు అనుమానంగా చూసింది. బర్మా వెళ్తున్నాను మావయ్య, అక్కడ యూత్ ప్రెసిడెంట్ కబురు చేశాడు, సాధ్యమైనంత త్వరగా వచ్చేస్తాను అన్నాడు అతను చాలా మామూలుగా. ఎప్పుడెళ్తున్నావు? సీతమ్మ అడిగింది. రేపే అత్తయ్య. రామ్మూర్తిగారు చెయ్యి కడుక్కుని లేచి వెళ్ళిపోతుండగా గదిలోకి నోట్లో కొంగుకు కుక్కుని వెళ్తున్న కుమార్తె కనిపించింది. ఆయన భారంగా నిటూర్చారు. మర్నాడే శ్రీహర్రావు బర్మా వెళ్ళిపోయాడు. బర్మాలో CID ఇన్స్పెక్టరు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చలామణి అవుతూ ప్రజల దగ్గర నుండి కాంగ్రెస్ సమాచారం అంతా సేకరించి గవర్నమెంట్కు చేరవేస్తుండగా అనుమానం వచ్చిన యూత్ లీడర్ వాళ్ళు శ్రీహర్రావుకి సమాచారం అందించారు. శ్రీహర్రావు వెళ్తూనే రంగంలోకి దిగాడు. పెద్ద ఎత్తున ప్రసంగాలు ప్రారంభించాడు. వాటిలోనే అన్యాపదేశంగా ఎవరో ఒకరు మాలో ఉన్నట్టు నటిస్తూనే ఇక్కడ సమాచారం అంతా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అతని పేరు నాకు తెలుసు, వివరాలు తెలుసు, బయట పెడితే ప్రజలు ఊరుకోరుసుమా అంటూ చెప్పనారంభించారు. కొన్నాళ్ళు అతను భయపడి తన కార్యకలాపాలు నిలిపివేశాడు. ఈలోగా శ్రీహర్రావు ఖాళీగా ఉండకుండా NS అయ్యర్ అనే స్నేహితుడితో కలిసి విప్ అనే పత్రిక ప్రారంభించారు. దేశంలో జరుగుతున్న అరాచకాలన్నీ, అన్యాయాలని ప్రముఖంగా ప్రచురించసాగారు. విప్ అంటే కొరడా.
కాంగ్రెస్లో ప్రెసిడెంట్గా చలామణి అవుతున్న సిఐడి ఇన్స్పెక్టర్ గురించి కూడా అందులో బయటపెట్టడం జరిగింది. దాంతో అతను ఎవరికీ కనిపించకుండా పారిపోయాడు. విప్పు పత్రిక నడపడానికి ప్రభుత్వ అనుమతి లేదన్న కారణాన శ్రీహర్రావుని అరెస్టు చేసి మాండలే జైలుకి పంపించారు. ఏడాది శిక్ష పడింది. 1934లో బర్మా నుండి తిరిగి వచ్చాడు. ప్రవర్తనలో పెద్దగా మార్పేం లేదు. రైలు గొలుసు శ్రీహర్రావుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖులు ఎవరైనా రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇతని వల్ల ఇబ్బంది లేకుండా ముందుగా అరెస్టు చేసి జైల్లో ఉంచేవారు. వారు తిరిగి వెళ్ళిపోయాక విడుదల చేయటం ఆనవాయితీగా జరుగుతూ ఉండేది. అతను గొప్ప వక్త. అతని ఉపన్యాసాల కోసం ప్రజలు ఆహార నిద్రలు మానుకుని మరీ కూర్చునేవారు. విద్యార్థులు అతన్ని గురువుగారు అంటూ సంబోధిస్తూ చాలా గౌరవం చూపించేవారు. వారు వీరు ఇచ్చిన డబ్బంతా పార్టీ ఫండ్ పేరిట ఇచ్చేస్తారని కొందరు స్నేహితులు బియ్యం కందులు మొదలగు వస్తువు రూపేణా ఇంటికి బస్తాలు పంపేవారు. అది అతనికి సుతరాము ఇష్టం ఉండేది కాదు. 1934లోనే ఆడపిల్ల పుట్టింది. దుర్గా సావిత్రి అని పేరు పెట్టారు. ఆ పిల్లను చూసుకుని రమణ కాలక్షేపం చేస్తోంది. భర్త ఏవేళప్పుడో ఇంటికి రావడం, కాసేపు పిల్లతో ఆడడం, తనను పలకరించటం, ఇంతలో పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్ళిపోవటం నిత్యకృత్యమైపోయింది. ఎన్నాళ్ళు ఇలా పుట్టింట్లో తనీడు వాళ్ళంతా హాయిగా భర్త పిల్లలతో కాపురాలు చేసుకుంటుంటే అని మదన పడేది ఆమె అంతరంగం. ఓ రోజు హఠాత్తుగా వచ్చి, రమణ, మేమందరం కాంగ్రెస్ మహాసభలకి లక్నో వెళ్తున్నాం, నువ్వు వస్తావా అని అడిగారు శ్రీహరి. ఈ మాత్రం అవకాశం చాలు, భర్త వెంట ఉండటానికి అనుకుంది. వెంటనే సరే అని సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ మేమందరం లక్నో దాకా పాదయాత్ర చేస్తున్నాం, చాలా మజిలీలు ఉంటాయి, ఎన్నాళ్ళు పడుతుందో అసలు తెలీదు, పాపని కూడా మనతో పాటే తీసుకెళ్దామా? అలాగే. ఇదంతా వింటున్న సీతమ్మ గారి కొళ్ళు మండిపోయింది. చాలే ఉద్ధరించింది, నువ్వు ఊళ్ళు అట్టుకుని ఊరేగుతున్నది కాకుండా దాన్ని ఏడాది పిల్లని కూడా నీతో పాటు అడవులు పాల్చేస్తావా? మా పిల్ల మాకు బరువేం కాదు, కన్నందుకు మాకు తప్పదు, నువ్వెళ్ళు, అది ఎక్కడికి రాదు అని ఖచ్చితంగా చెప్పేసింది. అమ్మా అంటూ తత్తరపాటుతో భర్త వైపు చూసింది రమణ. నీ ఇష్టం, మళ్ళీ ఎప్పుడొస్తానో చెప్పలేను. నువ్వు వెంట ఉంటే వెనక్కి రావాలన్న ధ్యాసం ఉంటుంది, లేకపోతే చెప్పలేను అన్నాడు నెమ్మదిగా అయినా దృఢంగా. లేదు లేదు, తప్పకుండా నేను మీ వెంట వస్తాను అంది కంగారుగా. ఎప్పుడు బయలుదేరాలి? 3 నవంబర్ బయలుదేరుతున్నాం, మనతో కలుపుకుని 9 అందరూ పురుషులే, మరి నువ్వు ఒక్కతివే స్త్రీవి, అభ్యంతరం లేదుగా అన్నారు. ఆమె తల అడ్డంగా తిప్పింది, అభ్యంతరం లేదన్నట్టు. ఆ రాత్రి రామూర్తి గారు చాలా హడావిడి చేశారు. శ్రీహర్రావుని చెడామడా తిట్టారు. అడవుల్లో పడి చంటి పిల్లనేసుకుని నీతో పాటు కాళ్ళు అరిగేలా అది తిరగాల, ఇన్ని నెలలు పడుతుందో కూడా తెలీదా? అసలు జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా? అంతమంది మగాళ్ళ మధ్య ఇదొక్కత్తి ఆడపిల్ల ఎలా ఉండగలదనుకుంటున్నావు? మేనలుడవరి దరి చేర్చి పిల్లనిచ్చి పెళ్లి చేసినందుకు నన్ను బాగానే ఏడిపిస్తున్నావురా. నాన్నగారు, ఆయన్నేమి అనకండి, నాకు ఇష్టమైతేనే రమ్మన్నారు, నాకు ఇష్టం కాబట్టే వెళ్తున్నాను అంది రమణ. తల్లి ఎంత ఏడ్చినా తండ్రి మందలించినా ఆమె వినదలుచుకోలేదు. ఇప్పుడు కనుక వెళ్ళకపోతే భర్త తిరిగి వస్తాడన్న నమ్మకం ఆమెకు లేదు. అందుకే అతని వెంట నడవడానికి సిద్ధమైంది. సీతాదేవి అంటే నీకు ఇష్టం కదమ్మా, అందుకే ఆ తల్లి అడుగుజాడల్లో నడుద్దామనుకుంటున్నాను అంది తల్లితో నవ్వుతూ. సీతమ్మ గారు కళ్ళొత్తుకుంది, ఏమి చెప్పలేక. లక్నో అన్నది ఎక్కడ ఉందో రమణకి తెలియదు. ఎంతకాలం ప్రయాణించాలో, మార్గం ఎలా ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు పడాలో అన్న విషయాల మీద అవగాహన లేదు. కేవలం భర్త రమ్మన్నాడు కాబట్టి అనుసరించాలి అనే మొండి ధైర్యం తప్ప ఏమీ తెలియని అజ్ఞానం. ముందు ముందు ఎన్ని ఇబ్బందులు పడనున్నదో ఆ సమయంలో ఆమెకు అస్సలు తెలియదు. లక్నో మజిలీలు. 1935 నవంబర్ 3 వారి బృందం బెజవాడ నుండి కాలినడకన బయలుదేరింది. శ్రీహర్రావు నాయకత్వం వహించి తన బృందానికి ఆన్ ఫుట్ బ్యాచ్ అని పేరు పెట్టాడు. ఆ బృందంలోని సభ్యులు పోకల సత్యనారాయణ, ఈయన హిందుస్థానీ సేవాదళం నాయకులు, జి కోటయ్య, ఇతను విద్యార్థి, వెంకటరత్నం, ఇతను అప్పుడు విద్యార్థి, గంజి సుబ్రహ్మణ్యం, ఇతను ఇంకో విద్యార్థి, నాగేశ్వరరావు కూడా విద్యార్థి, రాజు ఇంకో విద్యార్థి, తనికెళ్ళ సత్యనారాయణ గుప్త చాలా ఔత్సాహికుడైన ఒక వ్యాపారస్తుడు, వీరు కాక శ్రీహరిరావు భార్య పిల్ల. ఈలోగా ఓ సంఘటన జరిగింది. శ్రీహర్రావు ఉపన్యాసం ఇస్తూ ఉండగా ఒక విద్యార్థి చిన్న చీటి తెచ్చి ఆయన చేతికిచ్చాడు. ఆయన విప్పి చదివారు, నన్ను వెంటనే వచ్చి కలుసుకోవలసింది ఇట్లు రాజేంద్ర ప్రసాద్ అని ఉంది.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రాకు వస్తున్నారని విని ఉన్నారు, కానీ తనని కలుసుకోవాలని అనుకోవటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ రోజే వెళ్ళి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని కలిశారు. ఆయన ఎంతో ఆదరంగా ఇంగ్లీష్లో మాట్లాడారు. శ్రీహర్రావు ఆంగ్ల భాష పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయారు. ప్రసంగవశాత్తు తమ లక్నో యాత్ర గురించి ఆయనతో చెప్పటం జరిగింది. అందుకు ఆయన ఎంతో సంతోషించి, నా తిరుగు ప్రయాణంలో మీరు వస్తున్నట్టుగా ప్రతి కాంగ్రెస్ ఆఫీస్లోనూ తెలియబరుస్తాను, మీకు వసతికి భోజనాదుల విషయంలోనూ ఇబ్బంది లేకుండా చూస్తాను అని హామీ ఇచ్చారు. అంతేకాక అన్ని వార్తాపత్రికల్లోనూ శ్రీహరిరావు బృందం లక్నో పాదయాత్ర అని ప్రచురించారు. బృందానికి దారి ఖర్చులకు గాను కొంత పైకం కూడా పార్టీ ఫండ్ నుండి ఇప్పిస్తానన్నారు. శ్రీహర్రావు మ్యాప్ దగ్గర పెట్టుకొని మొత్తం 280 మజిలీలకి ప్లాన్ వేశారు. 10 మైళ్ళకొక్క మజిలీ చెప్పున చిన్న చిన్న ఊళ్ళల్లో మజిలీలు చేయాలని నిశ్చయించుకున్నారు. బృందానికి కొన్ని కఠిన నియమ నిబంధనలు ఏర్పరిచారు. ఎవరికి స్వంత ధనం ఉండకూడదు, తమ వద్దనున్నది నాయకుడి చేతిలో పార్టీ ఫండ్గా ఇచ్చివేయాలి, ఖద్దరు బట్టలు తప్ప ధరించకూడదు, పాదరక్షలు వేసుకోకూడదు. కానీ రమణమ్మకి గంజి సుబ్రహ్మణ్యానికి ఈ నిబంధన ఎత్తివేశారు. ఆమె స్త్రీ కాబట్టి ఆయన కాళ్ళలో ఆనకాయలు ఉండబట్టేను. సిగరెట్టు పొగాకు మొదలగు అలవాట్లు ఉండకూడదు. ప్రతివారికి చిన్న బిస్తరు ఒక ట్రంకు పెట్ట తప్ప ఎక్కువ సామాన్లు ఉండకూడదు. మరి మొయ్యాలిగా, అందులోనే అద్దం, దువ్వెన్న, ఒక గ్లాసు, 2 జతల బట్టలు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనలకి అందరూ ఒప్పుకుని తాము తెచ్చింది శ్రీహర్రావు గారికి ఇచ్చివేశారు. ఇక తిరుగు ప్రయాణం వరకు వారి బాధ్యత ఆయందే. మొదట మజిలీగా గుణదల చేరారు. గుణదలలో అఖండ స్వాగతం లభించింది. శ్రీహరిరావు ఉపన్యాసాలకి తండోపతండాలుగా జనం వచ్చారు. చందాల రూపేణా చాలా డబ్బు వచ్చింది. అక్కడో 2 రోజులు గడిపి ఉపన్యాసాలు అయ్యాక కొవ్వూరు బయలుదేరారు. బయలుదేరుతూ ఉండగా, శ్రీహర్రావు ఎక్కడా అంటూ ఓ బుంగమీసాల ఆయన ధాటిగా వచ్చి అడిగాడు. నేనే అన్నారు శ్రీహర్రావు. కొత్తగా పెళ్ళైన పిల్లవాడిని ఇలా ఇంటిని ఇల్లాలని పట్టించుకోకుండా దేశాలు పట్టుపొమ్మని చెప్తావుటయ్యా, నువ్వేం పెద్ద మనిషివి అని నోటుకొచ్చినట్టు మాట్లాడసాగాడు. ఇంతలో నాగేశ్వరరావు వచ్చి, నాన్నగారు పందులు తప్పేం లేదు, ఏమీ అనకండి అని సర్ది చెప్పబోతే ఆయన వినకుండా చాలా దూకుడుగా మాట్లాడాడు. మిగతా వాళ్ళంతా కలగజేసుకుని అసలు విషయం ఏమిటో రాబట్టారు. నాగేశ్వరరావు కొత్తగా పెళ్ళైన కుర్రాడు. శోభనానికి ముహూర్తం నిర్ణయించాక, ఇప్పుడు కాదు, మా పంతులు గారితో కాంగ్రెస్ సభలకెళ్ళాలి, గాంధీగారిని చూడాలి అని చెప్పి పారిపోయి వచ్చేశాడు. అంతా విని శ్రీహర్రావు పగలబడి నవ్వారు. పోనీ వెళ్ళకూడదటయ్యా అని అడిగాడు. మీరు కాదంటే మా మిత్రుడితో కలిసి రంగూన్ వెళ్ళిపోతాను, కానీ ఇంటికి మాత్రం వెళ్ళను. మీరు ఒప్పుకుంటే సభలన్నీ అయ్యాక తిరిగి ఇంటికెళ్ళి బుద్ధిగా సంసారం చేసుకుంటాను అన్నాడు ఆ యువకుడు పట్టుదలగా. మహా అయితే 3-4 నెలలు ఎంతలో గడుస్తాయి, వదిలిపెట్టండి, లేకపోతే మొదటగా మోసం వచ్చేట్లుంది అన్నారు శ్రీహర్రావు. అంత పెద్ద మనిషి చెప్తూ ఉంటే ఏమీ అనలేక ఆ తండ్రి, జాగ్రత్తగా మళ్ళీ నా కొడుకుని అప్పగించే పూచి మీదే అని చెప్పి వెళ్ళిపోయాడు. గుణదల నుండి కొవ్వూరు వరకు మధ్యలో ఎన్నెన్నో చిన్న చిన్న మజిలీలు చేసుకుంటూ చేరారు. కొవ్వూరులో అలసట తీర్చుకుని పడవెక్కి అక్కడి నుండి రాజమండ్రి చేరారు. అక్కడ నాళంవారి సత్రంలో బస చేశారు. అందరూ స్నానాధికారాలు ముగించుకున్న తర్వాత రమణమ్మ వంట చేసింది. ముందుగా పిల్లకి పెట్టిన తర్వాత అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. నమస్కారం, నా పేరు శాస్త్రి, స్కూల్ మాస్టర్ని, కడియం నుండి వస్తున్నాను అని ఒక ఆయన వచ్చాడు. అందరూ పరస్పరం పరిచయాలు చేసుకున్నారు. భోజనాలైన పిమ్మడ సత్రం అరుగు మీద కూర్చుని మాటామంతి మాట్లాడుకుంటున్నప్పుడు, మీరు వస్తున్నట్టు వార్తాపత్రికలో చూసి చాలా సంతోషించాను, తప్పకుండా ఆతిథ్యం ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నాను కూడా. కడియం ఎప్పుడు వస్తున్నారు మాస్టారు అని అడిగారు. బహుశా సాయంత్రానికి చేరుకుంటామేమో. సరే, నేను వెళ్ళి వంటలు అవి చేయించి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆయన అందరి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. బెజవాడ నుండి బయలుదేరినప్పటి నుండి వీళ్ల బృందం మీద పోలీస్ నిఘా ఉంది. అందుచేత శ్రీహర్రావు గారు ఎంత స్నేహితులైనా ఎవరిళ్లలోనూ బస చేయకుండా జాగ్రత్త తీసుకుని దేవాలయాల్లో కానీ సత్రం అరుగుల మీద కానీ బస చేస్తుండేవారు. సాయంత్రం 5:30 ఉండగా కడియం చేరారు. ఊరి మొదట్లోనే ఒక దేవాలయం కనిపించింది. దేవుడు తనంతట తానే ఎదురై తగిన వసతి ఏర్పాటు చేశాడు. అందరూ మీ పెట్టే బేడ అరుగు మీద పెట్టుకొని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని సేద తీర్చుకోండి. ఎలాగో మాస్టర్ గారు మన కోసం వంటలవి చేయించే ఉంటారు అన్నారు శ్రీహర్రావు. త్వరగా కానివ్వండి, కడుపులో కాలిపోతోంది అన్నాడు కోటయ్య. అందరూ సరదాగా నీళ్లు తోడుక్కొని బావిలోంచి స్నానాలు అవి చేస్తూ ఉండగా ఒక చిన్న కుర్రాడొచ్చి అటు ఇటు చూసి ఆ చీటి ఉండను
కింద పడేసి మెట్ల మీద వెళ్ళిపోయాడు. ఆ పని కుర్రవాడు చిటికలో చేసి మాయమయ్యాడు. ఇది శ్రీహర్రావు దృష్టిని దాటిపోలేదు. నెమ్మదిగా లేచి వెళ్ళి ఆ చీటి అందుకుని చదువుకున్నారు. నమస్కారం, నేను శాస్త్రిని, మీకోసం వంటలవి చేయించాను. మీరొస్తారని ఎదురు చూస్తూ ఉండగా పోలీసులు వచ్చారు. మీకు ఆతిథ్యం ఇవ్వడానికి వీల్లేదని నన్ను హెరాస్ చేస్తున్నారు. నాకేమి పాలు పోవడం లేదు. మీరు సమర్థులు, ఏదో ఒకటి చేయగలరని రాసి ఉంది. ఆ చీటి చదివి శ్రీహర్రావు కొంతసేపు ఆలోచించాడు. అందరూ ఆకలి మీద ఉన్నారు, ఏమిటి చెయ్యాలి. చివరికి దాన్ని వెనక్కి తిప్పి ఇలా రాశాడు. మీరేమీ ఈ విషయమై ఆదుర్దా పడొద్దు శాస్త్రి గారు. మా భోజనం సురక్షితంగా మా వద్దకు మేమే తెప్పించుకోగలం అని రాసి మళ్ళీ ఉండ చుట్టి మెట్ల మీద పడేశాడు. ఆ కుర్రవాడు ఎక్కడి నుంచో రివ్వున వచ్చి ఆ చీటి తీసుకుని పారిపోయాడు. రాత్రి 7 అవుతుండగా, సుబ్రహ్మణ్యం పద భోజనం తెచ్చుకుందాం అన్నారు శ్రీహర్రావు. పంతులు గారు, పోలీసులు వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నారు అని చెప్పబోయాడు. పర్వాలేదయ్యా, నా వెంట రా మాట్లాడకుండా అన్నారు శ్రీహర్రావు. ఇద్దరూ వెళ్ళి 2 తాటాకు బుట్టలు కొని తెచ్చారు. తలలకి తలపాగాలు చుట్టుకున్నారు. మాస్టర్ గారింటికి కొంచెం సమీపంగా వచ్చి చీకట్లో నిలబడ్డారు. మాస్టర్ గారు అరుగు మీద పడక కుర్చీలో చాలా దిగులుగా కూర్చుని కనిపించారు. మధుకరం అన్న కేక వినిపించింది. ఆ కేక చాలా కొత్తగా బిగ్గరగా వినిపించి ఆయన తల తిప్పి చూశారు. ఈసారి మరింత గట్టిగా మధుకరం అన్న కేక వేస్తూ ఇంటి గుమ్మంలోకి వెళ్ళి నిలబడ్డారు. ఆ వచ్చిన ఇద్దరిని వాళ్ళ చేతుల్లోని తాటాక బుట్టల్ని చూశాక ఆయనకు అర్థమైపోయింది. వెంటనే ఆయన, అమ్మా మధుకరం అని వచ్చారు వీళ్ళు, కాస్త ఏదైనా ఇచ్చి పంపించు అన్నారు. వీళ్ళ తాటాక బుట్టలు అరుగు మీద పెట్టి నిలబడ్డారు. వాళ్ళ అమ్మగారు లోపల నుండి వచ్చి కొడుకు వైపు చూసింది. ఆయన కళ్ళతో బుట్టలకేసి వీళ్ళకేసి సైగ చేసి చూపించారు. ఆవిడ కూడా అర్థం చేసుకున్నారు. రండి నాయన, బంధువులు వస్తున్నారని వంట చేశాను. తీరా వాళ్ళు ఇబ్బంది వచ్చి ఆగిపోయారు. వంటంతా మిగిలిపోతుందేమోనని తెగ బాధపడుతున్నాను అంటూ బుట్టలు 2 లోపలికి తీసుకెళ్ళి అరిటాకులు అడ్డుగా పెడుతూ కలిసిపోకుండా అన్నం, వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, ఊరగాయ మొదలైనవన్నీ సర్ది తెచ్చి అరుగు మీద పెట్టింది పెద్దావిడ. కృతజ్ఞత నిండిన కళ్లతో ఆవిడ్ని, మాస్టర్ని ఓమారు చూసి బుట్టలు తీసుకుని వెనక్కి వచ్చేశారు. మాస్టర్ గారికి కంట నీరు ఆగలేదు. అతిథులకి నట్టింట్లో పీట వేసి భోజనం పెట్టలేకపోయానే అని. ఆయన శ్రీహర్రావు గారి ఉపన్యాసాలు విన్న శిష్యుడు కూడాను. కానీ వారి భోజనం వారికి అందచేపడింది కదా అన్న సంతృప్తి కూడా లీలగా ఆ కళ్ళల్లో మెరిసింది. భోజనాలైన పిమ్మట అందరూ ఎవరి సామాన్లు వారు తీసుకుని ముందుకు నడవసాగారు. కొంత దూరం నడిచేసరికి ఒక గెస్ట్ హౌస్ లాంటి బంగ్లా కనిపించింది. నేను వెళ్ళి మనకేమన్నా వసతి దొరుకుతుందేమో కనుక్కొని వస్తాను అని శ్రీహర్రావు గారు అటు నడిచారు. ఇంతలో అమ్మారమణ అన్న పిలుపు వినిపించింది. ఊరికాని ఊర్లో ఇంత ఆప్యాయమైన పిలుపు ఏమిటా అని ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది రమణ. ఎదురుకుండా వెన్నేడి సత్యనారాయణ గారు. ఆమె తండ్రికి సహాధ్యాయి, ఆప్తమిత్రుడు, శ్రీహర్రావుకి జైలుమేటూను గురుతుల్యుడు అయిన వ్యక్తి. నేను ఈ రాత్రికే ఆఖరి బస్సులో రామచంద్రాపురం వెళ్తున్నాను, నాన్నగారికి ఏం చెప్పమంటావు అని అడిగారు. అంతా సవ్యంగా జరుగుతోంది, మేమందరం క్షేమమని చెప్పండి అందామె నిబ్బరంగా. నువ్వు పిల్ల తిరిగి వచ్చేయాలనుకుంటే నాతో కూడా వచ్చేయండి అంటూ ఉండగా, మామయ్య గారు అని అడ్డుపడింది ఆమె. కష్టమో సుఖమో ఆయనతోటే, నాన్నగారితో ఈ విషయం చెప్పండి అంది చాలా స్థిరంగా. ఆయనకి ఇంకా నోరు పెగల్లేదు. జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు ఆ చీకట్లోనే. ఆ రాత్రికి ఆ గెస్ట్ హౌస్లో వసతి దొరికింది. మర్నాడు ప్రొద్దుటే బయలుదేరి వెళుతూ ఉండగా మాస్టర్ గారు గుమ్మంలో నిలబడి కనిపించారు. వెనుకగా ఆయన తల్లి అన్నపూర్ణలా ఆదరించి అన్నం పెట్టిన తల్లి. శ్రీహర్రావు గుసగుసగా భార్యతో చెప్పాడు ఆవిడే మాస్టర్ గారి తల్లి అని. రమణం ఇక్కడి నుండే చేతులు జోడించింది. ఆవిడ అక్కడి నుండే కళ్ళతో ఆశీర్వదించారు. అందరూ ముందుకు సాగిపోయారు. 4 అడుగుల దూరంలో 2 పోలీసులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. బృందం అంతా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ తర్వాత మజిలీ వైపు సాగిపోయారు. ఎన్నో చిన్న చిన్న మజిలీల తర్వాత విశాఖపట్నం చేరారు. అక్కడ టర్నర్ సత్రంలో బస చేశారు. వైజాగ్లో ఆయనకు లెక్క లేనంతమంది శిష్యులు. ఆయన ప్రసంగాల కోసం ఏర్పాట్లు జరిగిపోయాయి. తండోపతండాలుగా జనం వచ్చారు. ఆయన ప్రసంగాలకి పరవశులై చాలామంది విద్యార్థులు తమని కూడా ఆయనతో పాటు యాత్రలో పాల్గొనివ్వమని ఆర్థించారు. కానీ ప్రయాణమంతా చాలా కఠినమైన నియమ నిబంధనలతో కష్టమైన బాటల్లోనూ సాగుతుంది కాబట్టి ఆయన వారిని ప్రోత్సహించలేదు.
విశాఖపట్నం నుండి విజయనగరం వైపు బయలుదేరారు. విజయనగరంలో ఓ సత్రంలో బస. శ్రీహర్రావుకి విజయనగరం చూడగానే తన కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. చిన్నప్పటి నుండి విద్యాభ్యాసం మీద ఉన్న మక్కువ కొద్దీ తన మేనమామ గారింట ఉండవలసి వచ్చింది. ఒకరి మాట కట్టుబడి ఉండటం, ఒకరు చెప్పినట్టు తనకిష్టం లేని పనులు చేయడం ఆయనకి సరిపడని విషయాలు. కానీ విద్య మీద ఉన్న ఆసక్తి కొద్దీ ఆయన మేనమామ మాట ఎప్పుడూ జవదాటలేదు. ఆయన కూతురునిచ్చి పెళ్లి చేసినప్పుడు కూడా అది తన బాధ్యతగా ఎంచి పెళ్లి చేసుకున్నాడు. కానీ విజయనగరం కళాశాలలో చేరాక ఆయన మనస్సు ఒక్కొక్కరెక్కే విప్పుకుని స్వేచ్ఛ విహంగమై స్వాతంత్రం కొరకు కొట్టుకోసాగింది. అటువంటి సమయంలోనే మహాత్ముడు పిలుపునివ్వటం, ఈయన స్వాతంత్రోద్యమంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఆయన స్వేచ్ఛాజీవి, శృంఖలాలు ఆయనకి ఇష్టం ఉండవు. తనకి బంధాలు వేసి ఆపాలని చూసేవారిని ఆయన చాలా దూరంగా ఉంచుతారు. తన ధ్యేయం వైపు అడుగులు వేస్తూ ఉండగా వెనక్కి లాగేవారిని ఆయన అసహించుకుంటారు. ఈ విషయాలను రమణ చాలా బాగా అర్థం చేసుకుంది. అందుకే రమణ అంటే ఆయనకి చాలా ప్రేమ. ఆయన తన పాత రోజులు తలుచుకుంటూ కాలేజీ వైపు నడిచారు. ప్రిన్సిపల్ సొంటి పురుషోత్తం గారు వారి గదిలోకి అడుగు పెడుతూ ఉండగా ఎందుకో ఒక నిమిషం గగ్గురుపాటు కలిగింది. అది భయమో పులకెంతో అర్థం కాలేదు. ఆయన శ్రీహర్రావు గారిని గుర్తించలేదు. ఎవరు అన్నారు. నా పేరు శ్రీహరిరావు, మీ పాత విద్యార్థిని అంటూ గుర్తు చేయడానికి ప్రయత్నించారు. వయసు మీద పడడం వలనలో లేక అనేక మంది శిష్యులలో గుర్తించలేకనో ఆయన మొదట గుర్తుపట్టలేదు. శ్రీహరిరావు తన బృందం సంగతి, తాము చేసే ప్రయాణం గురించి చెప్తూ ఉండగా ప్రిన్సిపల్ గారికి ఆవేశంగా రంగస్థలం మీద దేశభక్తి గురించి లెక్చర్లు ఇస్తున్న సన్నటి కుర్రవాడు గుర్తొచ్చాడు. ఆయన పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. నేను మీ కాలేజీ ఆడిటోరియం వాడుకోవచ్చునా? జనం రాకపోతే ఒక్కరోజుతోనే నా ఉపన్యాసాలు ముగిస్తాను మాస్టారు అన్నారు అర్థింపుగా. ఆయన తలాడించి, సాయంత్రం 5 దాటిన తర్వాత హాలు ఖాళీగానే ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోవచ్చు అన్నారు. అందుకు ఆయన కృతజ్ఞతగా మాస్టార్ గారి కృతజ్ఞతలు చెప్పుకుని బయటకు వచ్చేశారు. మొదటి రోజున జనం చాలా పలచగా వచ్చారు. ఎటువంటి ప్రచారము ఆర్భాటం లేదు. చాలా మామూలుగా అక్కడ కూర్చున్న 10-12 మందికే తన ఉపన్యాసం ఇవ్వసాగారు. ప్రిన్సిపల్ గారి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఏం చెప్తున్నాడో చూద్దామన్నట్టు అటు వచ్చారు. శ్రీహర్రావు మైక్ పట్టుకుని తన సహజ వాక్పటిమతో మతాన్ని గురించి, రాజకీయాల గురించి, మానవ జీవితాన్ని గురించి ఎన్నో విషయాలు అనర్గళంగా ప్రసంగిస్తూ ఉంటే 5 నిమిషాలు నిలబడి వెళ్ళిపోదామని వచ్చిన ఆయన 3 గంటలు అట్టే నిలబడిపోయారు. ఇతను ఆ శ్రీహరేనా? ఎక్కడి నుండి వచ్చింది జ్ఞాన సంపద? ఇంత లేత వయసులో జీవితం మీద ఇంత అవగాహన అని ఆశ్చర్యంతో స్థాణువైపోయారు. మర్నాటికి జనం ఇసుక వేస్తే రాలకుండా వచ్చారు. ఆ విధంగా ఉపన్యాస సప్తాహం అంటే 7 రోజులు దిగ్విజయంగా జరిగాయి. 8వ రోజున సభలో శ్రీహర్రావుకి కాలేజీ తరఫున సన్మానం ఏర్పాటైంది. ప్రిన్సిపాల్ గారు స్టేజీ మీదకు రాగానే శ్రీహర్రావు లేచి పాదాభివందనం చేశాడు. ఆయన వెంటనే పొదివి పట్టుకుని లేవదీసి నీళ్లు నిండిన కళ్ళతో జనాన్ని ఉద్దేశించి, ఈ కుర్రవాడు ఏమిరా శ్రీహరి అనిపించుకున్నా చేత ఇక్కడ చదువుకుని ఈనాడు మళ్ళీ ఏమండి శ్రీహర్రావు గారు అనిపించుకునే పరిస్థితుల్లో మన కాలేజీకి వచ్చి మనకు తెలియని ఎన్నో విషయాల మీద అనన్య సామాన్యమైన ప్రతిభతో ఉపన్యసించటం మన కాలేజీకే గర్వకారణం. నాకెంత ఆనందంగా ఉందో వ్యక్తం చేయటానికి నాకు మాటలు చాలవు అంటూ గట్టిగా హృదయానికి హత్తుకున్నారు. అనంతరం ఖద్దరు శాలువ కప్పి పుష్పమాల వేసి కాలేజీ నుండి ఒక పర్సు ప్రజెంట్ చేశారు. ఈ సన్మానం నీకు కాదు, నాకు గర్వకారణం అన్నారాయన. అంతకంటే ఘన సన్మానం ఏ వ్యక్తికైనా ఉంటుందా? అంతకంటే విలువైన గురుదక్షిణ ఏ శిష్యుడైనా గురువుకి ఇవ్వగలడా? ఇలా విజయనగరం నుండి పార్వతీపురం చేరారు. అక్కడ కాళ్ళకూరి పార్వతీసంగారు రమణకి తండ్రి వైపు బంధువు. తన ఇంట్లోనే బస ఏర్పాటు చేయగా వద్దని వారించి కాంగ్రెస్ ఆఫీస్లో బస చేశారు బృందం. చిన్నపిల్లతో వెళ్తున్నావు, ఇవి ఉంచు అంటూ ఆయన చిన్న చిన్న సీసాలలో మందులు పొడులు ఇచ్చారు. అంతేగాక బెల్లం, చింతపండు, మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు మొదలైనవన్నీ వేసిన నూరిన గుండ ఒకటి భరిణలో పెట్టి ఇచ్చారు. కాసిని వేడినీళ్లు చిన్న గిన్నెతో పెట్టి ఈ ముద్ద కాస్త వేసావంటే చాలు, చారు తయారవుతుంది, చంటదానికి అన్నంలో కలిపి పెట్టు అన్నారు. రమణ కృతజ్ఞతగా అందుకుంది. పసిపిల్లని తీసుకుని వెళ్తున్నానన్న మాటే కానీ నిజానికి పిల్ల వల్ల వారికి ఏమీ ఇబ్బంది కలగట్లేదు. వారితో పాటు ఏది ఉంటే అది తింటుంది, ఏది తాగితే అది తాగుతుంది. ఉన్న ఎనమండుగురి భుజాల మీద మారుతూ ప్రయాణం చేస్తుంది. పార్వతీశంగారికి వీడ్కోలు చెప్పి అక్కడ నుండి రాయగడ వైపు నడక సాగించారు.
రాయ్గఢ్లో అన్న సీతారామయ్య గారికి 220 ఎకరాల పండ్ల తోట ఉంది. వీరు బృందం వస్తున్న విషయం ఆయనకి ముందుగా తెలుసుకుని తన పండ్ల తోటలో విడిది ఏర్పాటు చేశారు. శ్రీహరిరావు గారి శిష్యులకి పండుగ అయింది. రాజు, కోటయ్య, నాగేశ్వరరావు, మరీ కుర్రాళ్ళు, వాళ్ళకి ఆకలి ఎక్కువ, పైగా అనంతమైన నడక కూడాను. దారి పొడుగుతా పంతులు ఆకలి అంటుండేవారు. అటుకులు, మరమరాలు, పళ్ళు, వేరుశనక్కాయలు లేక పక్కనే ఉన్న కందిచేలో ఏది కనిపిస్తే అవి పీక్కు నవ్వులుతూనే ఉండేవారు. బయలుదేరేటప్పుడు అన్న సీతారామయ్య గారు బుట్టలలో పళ్ళు ఇచ్చి పంపారు. ఆ బుట్టలు ఖాళీ చేయటానికి కుర్రాళ్ళకి ఎంతోసేపు పట్టలేదు. ఆంధ్ర దాటి మధ్యప్రదేశ్లో ప్రవేశిస్తూ ఉండగా జైపూర్ ఎస్టేట్ దీవాన్ నూతక్కి రామశాషయ్య గారు ఎంతో ఆదరంగా ఆతిథ్యమిచ్చారు. అవి విజయనగరం నుండి రాయ్పూరు రైలు మార్గం పడుతున్న కొత్త రోజులు. బిసనకోట చేరేటప్పటికీ చీకటి పడుతోంది. పంతులు, మనకేమిటి దారి అన్నారు కుర్రాళ్ళు. చలి ముదిరింది. ఖద్దరు చీర కట్టడం వల్ల కాస్త చలాగుతోంది రమణకి. కొంగు నిండా కప్పుకుని పిల్లని దగ్గరగా తీసుకుని ఒక అరుగు మీద కూర్చునుంది. వాళ్ళు కూడా తెచ్చుకున్న బిస్తర్లలో ఒక చిన్న దిండు, 2 దుప్పట్లు తప్ప ఏమీ లేవు. అవి తీసి కప్పుకుంటున్నారు. శ్రీహరిరావు గారు, ఆన్ఫూట్ బ్యాచ్ ఇదేనా అన్న గంభీరమైన స్వరం వినిపించి వెనక్కి తిరిగాడు శ్రీహరిరావు. పెద్ద విగ్రహం, గంభీరంగా నిలబడి ఒక వ్యక్తి కనిపించారు. నా పేరు చెలికాని లచ్చారావు. మీరు వస్తున్న వార్తాపత్రికలో చూశాను. రండి, మీకు వసతి ఏర్పాటైంది అన్నారు స్నేహపూరితంగా. ఈ చలిలో ఎలా గడపాలా, ఈ రాత్రిని ఆలోచిస్తున్నాను, కృతజ్ఞుణ్ణి అన్నారు శ్రీహరిరావు. అందరూ ఆయన వెంట నడిచారు. వెళ్ళాక సుష్టుగా కమ్మని భోజనం, తర్వాత పడకలు ఏర్పాటయ్యాయి. లచ్చారావు గారు అప్పటికప్పుడు అందరికీ ఉన్ని రగ్గులు తెప్పించారు. తలోటి ఇచ్చి, ఇంకా ముందు ముందు మరీ చలిగా ఉంటుంది, ఈ రగ్గులు ఉంచండి అన్నారు. వారు చేసిన సహాయాలు స్వల్పంగా కనిపించిన సాటిలేనివి, ఎప్పటికీ స్మరించదగ్గవి. దప్పిక కొన్న వారికే నీటి విలువ తెలిసినట్టు వాటి విలువ వారికే తెలుసు. నర్మదా నది దాటి 60 మైళ్ళు నడిచేటప్పటికి మండల అనే ఊరు వచ్చింది. అక్కడ గ్రామ పెద్ద గిరిజాశంకర్ అగ్నిహోత్రి ఆయన ఆతిథ్యమిచ్చారు. ఇక్కడి నుంచే బృందానికి భోజనం విషయమై ఇబ్బందులు ఎదురవసాగాయి. అన్నం ఆవకాయ బదులు రొట్టెలు చప్పిడిపప్పుతో కడుపు నింపుకోవలసి వచ్చింది. ఆరంగ చేరారు. చుట్టూ చింత చెట్లు. కుర్రాళ్ళు చింతకాయలు కోసుకొచ్చారు. రమణమ్మగారు, చింతకాయ పచ్చడి చేయండి అన్నారు. అడవిలో పచ్చడి చేయడానికి రోలా రోకలా, ఆయన ఆమె విసుక్కోలేదు. చిన్నగా నవ్వి, ఓ బండరాయి శుభ్రంగా కడిగి ఆ రాతి మీద ఉప్పు, చింతకాయలు, పచ్చిమిరపకాయలు వేసి మరో రాయితో నూరి పచ్చడి తయారు చేసింది. 3 రాళ్లతో పొయ్యి చేసి కుండలో అన్నం వండింది. ఆ సవారీ పచ్చడి రుచి బహుశా ఆ బృందంలోని వాళ్ళకి ఎప్పటికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆరంగ నుండి టిట్లాఘర్, టిట్లాఘర్ నుండి లాంచెస్కర్, అడుగడుగున భయం. ఒంటరిగా అడవుల్లోంచి ప్రయాణించేటప్పుడు కాగడాలు చేత పట్టుకునేవారు. ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం గొంతెత్తి పాటలు పాడుతూ నడిచేవారు. రాత్రులు ఏ చెట్టు కిందో అరుగు మీదో బిస్తర్లు పరుచుకున్నప్పుడు శ్రీహరిరావు రమణని ఒక పక్క, పిల్లని ఇంకో పక్క పడుకోబెట్టుకొని కళ్ళు తెరుచుకుని ఉండేవారు. ఏ తెల్లవారుగట్లో మరొక ఇద్దరు నిద్రలేపి తను కాసేపు కునుకు తీసేవారు. ఒళ్ళు అలసిపోయి ఉండేదేమో, పడుకోగానే ఒళ్ళు మర్చిపోయేవాళ్ళు కుర్రవాళ్ళు. అన్ని వేల వేల మైళ్ళు నడవకంటే మాటలా. తర్వాత మజిలీగా చట్టికోన చేరుకున్నారు. చట్టికోన స్టేషన్ నిర్జనంగా ఉంది. అక్కడ తమ బిస్తర్లు పరుచుకొని అందరూ అలసట తీర్చుకోసాగారు. స్టేషన్లో అక్కడక్కడా విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. మార్గ మధ్యంలో జరిగిన సరదా సంగతులు కబుర్లు చెప్పుకుంటూ పెద్ద గొంతులతో నవ్వుతూ మాట్లాడుతున్నారు అందరూ. ఇంతలో దూరం నుంచి కాగడాల వెలుగు, మనుషుల ఆకారాలు, గజ్జల శబ్దం వినిపించసాగింది. అటు చూడండి, ఎవరు వస్తున్నట్టున్నారు అంటూ శ్రీహరిరావు గారు అటు కేసు అడుగులు వేశారు. రాజు, గుప్తా కూడా ఆయన అనుసరించారు. ఆకారాలు దగ్గర పడ్డాయి. పూసలు మొలక కట్టుకుని చేతిలో గజ్జల కర్రలు పట్టుకున్న కొండవాళ్ళు వాళ్ళు. వీళ్ళని చూడగానే ముందు హడలిపోయారు. ఆ తర్వాత వీళ్ళు మనుషులేనని నిర్ధారించుకుని దగ్గరకు వచ్చారు. అదో రకం అర్థం కాని హిందీలో నానా రకాల ప్రశ్నలు వేశారు. శ్రీహరిరావు గారు శుద్ధ హిందీలో, ఈ స్టేషన్ మాస్టర్ ఎక్కడుంటాడు, ఈ స్టేషన్లో జనసంచారం లేదే అని అడిగారు. వారికి ఆ మాటలు అర్థమైనట్టున్నాయి అని పెదవులు చప్పుడు చేస్తూ విచారించి అక్కడ కూలబడి చెప్పడం మొదలెట్టారు. వారు చెప్పిన ఉదంతం ఇది. కొత్తగా పెళ్ళయి భార్యతో కూడా ఊరు చేరాడు బదిలీ మీదొచ్చిన ఆ స్టేషన్ మాస్టారు. స్టేషన్ వెనక వైపుగా ఇళ్ళున్నాయి. అందులో ఉండేవాడు అతను. ఓనాడు మామూలుగా అతను స్టేషన్కి వచ్చేశాడు. ఆ ఇల్లాలు స్నానం చేయడానికి స్నానాల గదిలోకి వెళ్తూ
ఓవేళ పని మనిషి వస్తుందేమోనని దొడ్డి తలుపు దగ్గరగా చేరవేసి పెట్టి తను స్నానానికి వెళ్ళిపోయింది. కళ్ళు మూసుకొని తల రుద్దుకుంటూ ఉండగా అలికిడైంది. పని మనిషి వచ్చిందనుకుని ఆమె తన పని తను చూసుకోసాగింది. కానీ వచ్చింది పెద్ద పులి. ఆమె కళ్ళు తెరిచేటప్పటికీ ఎదురుగా మృత్యు పులి రూపంలో నిలబడి ఉంది. కాసేపటికి కాలం నుండి నీళ్ల బిందె తీసుకుని యథాప్రకారం పని మనిషి వచ్చింది. అమ్మగారి కోసం ఇల్లంతా వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి స్టేషన్కి పరిగెత్తుకొచ్చింది. డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్తో అమ్మగారు కనపడటం లేదు, ఇల్లంతా అలా వదిలేసి ఎక్కడికి వెళ్ళారు అని కంగారుగా అడిగింది. దానికి ఆయన కంగారు పడి హుటాహుటి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు. ఎక్కడ ఆమె జాడలేదు. ఊరంతా ఈ వార్త గుప్పుమని అందరూ వెతకసాగారు. చీకటి పడుతూ ఉండగా పశువుల్ని మేపుకుని ఇళ్ళు చేరుతున్న కొండవాళ్లకి ఒక గుట్ట మీద ఆమె చీర తుంపులు, గాజులు, గొలుసులు కనిపించాయిట. అవి పట్టుకుని వచ్చి గుమ్మిగూడు ఉన్న జనాన్ని చూసి సంగతంతా తెలుసుకొని, ఇవిగో మేకం ఎవరినో తినేసి ఇవి మిగిల్చింది, మీ తాలూకు మనిషివేమో గుర్తుపట్టండి అన్నారు. అవి చూడగానే తన భార్యవిగా ఆనవాలు పట్టి స్టేషన్ మాస్టర్ కుప్ప కూలిపోయాడట. ఆ దెబ్బతో అతను ఇంక ఊళ్ళో నిమిషం కూడా ఉండనని ఏడుస్తూ వాళ్ళ ఊరు పారిపోయాడు. ఈ కథ అంతా వాళ్ళు చెప్పాక రమణకింకా ఆ స్టేషన్లో ఆ రాత్రి గడపటానికి ధైర్యమే చాలలేదు. ఎవరైనా ఆశ్రయం ఇస్తారేమో చూద్దామండి అంది బెదురుగా. పిచ్చిదానా, మృత్యువు రాసిపెట్టి ఉంటే ఎక్కడైనా తప్పదు, మనకి దేవుడే దిక్కు, ధైర్యంగా ఉండు అన్నారు శ్రీహర్రావు. ఆ కొండవాళ్లు నిప్పు చేసి అందరూ ఆదమర్చి నిద్రపోకండని మరీ మరీ హెచ్చరించి తమ దారిన తాము పోయారు. కుర్రవాళ్ళందరూ మంచి హుషారుగా ఉండేవారు. మనకేం భయం అండి, మనని చూసి అదే భయపడి పారిపోవాలి అని నవ్వుతూ నవ్విస్తూ రమణమ్మ భయం పోగొట్టడానికి చూశారు. ఆ రాత్రి ఎవరూ ఆదమర్చి నిద్రపోలేదు. తెల్లవారుతూనే ఇక్కడ ఇంకో నిమిషం కూడా ఉండను అని రమణ హఠం చేసింది. కాలకృత్యాలు తీర్చుకుని దారిలో రొట్టెలు కొనుక్కొని తిని మహాసముండి వైపు బయలుదేరారు. మహాసముండిలో ఘనస్వాగతం లభించింది. కాంగ్రెస్ ఆఫీసులో ఆతిథ్యం దొరికింది. కాంగ్రెస్ పేరు చెప్తేనే ప్రజలు పులకాంకితులయ్యేవారు. శ్రీహర్రావు గారు ఉపన్యాసాలు విని మేలు మరిచిపోయేవారు. ప్రతి ఊళ్ళోనూ ఊళ్ళోకి వెళ్ళగానే కాంగ్రెస్ మనుషులు ఎవరైనా ఉన్నారా అని వాకప్ చేసేవారు. కాంగ్రెస్ వాళ్ళు వెంటనే వచ్చి వీళ్ళని సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చేవారు. మీదే కులం అంటే కాంగ్రెస్ కులం అని తడుముకోకుండా దేశభక్తి ఉన్న ప్రతి వాళ్ళు చెప్పేవారు. అంతటి ఆదర్శవాదులు. మహాసముండ నుండి రాయపూర్ చేరుకున్నారు. అక్కడ రవిశంకర్ శుక్లా గారు సహాయాదరాలు అందజేశారు. అక్కడ నుండి జబల్పూర్ మార్గం పట్టారు. దారిలో పోకలి సత్యనారాయణ గారికి ముమ్మరంగా జ్వరం వచ్చింది. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితుల్లో లేరు, ఏం చేయాలి అని ఆలోచించాడు శ్రీహర్రావు. అందరితో సంప్రదించి చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు. రమణమ్మని, పిల్లని, ఆయనని ఓ చోట ఉంచి తామందరూ జబల్పూర్ చేరుకుని ఏదైనా కారో బండో మాట్లాడి వీళ్ళని తీసుకుని వెళ్ళాలని, ఆయన భార్యని ఉంటావా అని కూడా అడగలేదు. ఆమె తన మాట కాదనదు అని ఆయన నమ్మకం. అలా నిర్ణయించేశారు. మేము వచ్చేదాకా ఈ అరుగు మీద ఉండండి అని చెప్పి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆమె పిల్లని డొక్కలో పెట్టుకుని కూర్చుంది. సత్యనారాయణ గారు మూసునుగాను తెరవకుండా పడుకుని ఉన్నారు కాస్త దూరంలో. చుట్టూ నిర్మానుష్యం. తనేమో ఒంటరిది. ఆమె ఆలోచనలు, పరిస్థితి వర్ణనాతీతం. శ్రీహర్రావు బృందం సాయంత్రానికి జబల్పూర్ చేరారు. మార్గం బొడుగుతా సైనికులు నల్ల దుస్తులు వేసుకుని, నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని కనిపించారు. కారణం ఏమిటా అని కనుక్కుంటే ఆ రోజు జార్జి చక్రవర్తి మరణించిన రోజని తెలిసింది. ఊళ్ళోకి వెళుతూనే ఇక్కడెవరైనా డాక్టర్ గారు ఉన్నారా అని వాకప్ చేశారు. డాక్టర్ గారు అడ్రస్ తీసుకుని వెళ్ళారు. డాక్టరు డాసిల్వాని ఆ విధంగా కలవడం తటస్థించింది. ఆయన భార్య కూడా డాక్టరే. శ్రీహర్రావు గారు పరిస్థితి అంతా ఆంగ్లేయులకి వివరించి చెప్పారు. ఒక స్త్రీని, చంటి పిల్లని, లేవలేని మనిషిని వదిలిపెట్టి వచ్చారా అని ఆవిడ ఆశ్చర్యపోయిందట. డాక్టర్ గారు కూడా కంగారు పడి వెంటనే డ్రైవర్ని పిలిచి, శ్రీనగర్ అనే ఒక చిన్న ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ అరుగు మీద ఒక స్త్రీ, చిన్నపిల్ల, ఒక ఆయన ఉంటారు, వెంటనే తీసుకురండి అని పంపించారు. చీకటి పడిపోయింది. రమణకి దుఃఖం ఆగట్లేదు. పిల్ల ఆకలిని ఏడుస్తోంది. సత్యనారాయణ గారు ఆపస్మారకంలో ఉండి ఆమెకు భయం కలుగుతోంది. ఊరు కాని ఊళ్ళో దిక్కు దివాణం లేకుండా ఇలా ఎంతసేపు వెళ్ళిన మనుషులు జాడలేదు. ఒకవేళ రాకపోతే ఏమిటి గతి? రాత్రంతా ఏ విధంగా గడపాలి? ఆమెకు ఒక్కసారిగా తల్లి, తండ్రి, పుట్టిన ఊరు గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడుపొచ్చింది. కాసేపటికి తెప్పరిల్లి రామనామం చేస్తూ కూర్చుంది. ఎటువంటి ఆపదొచ్చినా, ఆనందం వచ్చినా ఆమె రామనామం వదిలిపెట్టేది కాదు.
ఎదురుకుండా కారు వచ్చి ఆగేటప్పటికీ ఆమె ఉలిక్కిపడి చూసింది. శ్రీహర్రావు సాబ్ ఆన్ ఫుట్ ప్యాచ్ అంటున్న అతని మాటలు వినగానే ఆమెకు పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది. మేహూ మేహూ అంది. ఆనందంగా డ్రైవరు ఆమె కలిసి సత్యనారాయణ గారికి ఊతమిచ్చి కారులో పడుకోబెట్టారు. ఆమె కారులో కూర్చున్నాక వెనక్కి వాలి పిల్లని దగ్గరగా తీసుకుంది. రామా, నా మొర ఆలకించావా తండ్రి అనుకుంది. కళ్ళ నిండుగా నీళ్లు. జబల్పూర్లో డాక్టర్ డాసిల్వా ఆతిథ్యంలో 8 రోజులు ఉండిపోయారు. ఆయన ఆయన భార్య అత్యంత ఆదరంగా చూశారు. సత్యనారాయణ గారికి పూర్తిగా నిమ్మళ్ళించాక బయలుదేరారు. బయలుదేరేటప్పుడు ఆ దంపతులు దారి ఖర్చులకు గాను 1000 రూపాయల పైకం కూడా శ్రీహర్రావు గారికి బలవంతం చేసి ఇచ్చారు. సత్యకాలం కదా. తర్వాత బోరియా చేరారు. కనుచీకటి పడుతూ ఉండగా ఊళ్ళో కడుగు పెట్టారు. అక్కడ చెట్టు కింద రొట్టెలు చేసి అమ్ముతూ ఉంటే అందరూ ఆవురావురు మనం కొనుక్కుని తినేశారు. ఆ తర్వాత అక్కడే బిస్తర్లు పరుచుకుని నిద్రకు ఉపక్రమించారు. ఈదురుగాలి రయ్యమని వీస్తోంది. 6 బయట ప్రదేశం అయినా అలసిపోయి ఉండడం వల్ల నిద్ర సుఖమెరగదు అన్న మాట నిజం చేస్తూ అందరూ గొడ్లల్లబడి నిద్రపోయారు. తెల్లవారు లేచి బడ్డీ కొట్టు దగ్గర టీ కొనుక్కొని తాగుతూ ఉండగా ఆ బండివాడు, ఇప్పటికి ఒక బస్సు వస్తుంది ఇక్కడికి, అది ఇక్కడ నుండి జబేరా వెళ్తుంది అని చెప్పాడు. పిల్ల కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. శ్రీహర్రా వెంటనే నిర్ణయం తీసుకుని, రమణ, నువ్వు పిల్ల ఇప్పుడు బస్సు వస్తుందట, అందులో వెళ్ళిపోండి, మేమందరం సాయంత్రానికల్లా జబేరా చేరుకుంటాం అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తొందరపెట్టి బస్సు రావడంతో అందులోకి ఎక్కిచ్చేశారు. కండక్టర్తో రోడ్డు పక్కగా ఏదైనా సత్రం ఉంటే అక్కడ దింపేయి అని చెప్పారు. వయసులో ఉన్న స్త్రీని చంటపిల్లని రాష్ట్రంగాని రాష్ట్రంలో భాష రాని చోట అంత ధైర్యంగా వదిలిపెట్టేశారు. మధ్యాహ్నానికల్లా ఆమె ఊరు చివరి సత్రం ఓ ఆసుపత్రి ఉంటే అక్కడ ఆమెను దింపి బస్సు వెళ్ళిపోయింది. పిల్లని భుజాన వేసుకొని పెట్టెతో దిగింది. బిక్కు బిక్కుమంటూ చుట్టూ పరికించి చూసింది. ఒక కిళ్ళీ బడ్డీ ఉంది, ఎదురుగా పోలీస్ స్టేషను. అక్కడ పోలీసు నిలబడిగిటే చూస్తున్నాడు. పోలీసును చూడగానే ఆమెకి భయం వేసింది. వాళ్ళకి తమకి ఉన్న వైరం గుర్తొచ్చింది. ఆసుపత్రి వరండా మీద పక్కపరిచి పిల్లని పడుకోబెట్టి తను మోకాళ్ళ మీద గడ్డ మాంచుకొని కూర్చుంది. అలా సాయంత్రం 4 గంటల దాకా కూర్చుంది. పిల్ల లేచి ఆకలేసింది కామోసు ఏడవడం మొదలుపెట్టింది. లేచి కిళ్ళీ బట్టి దగ్గరికి వెళ్ళి 2 గ్లాసులతో టీ కొని తను తాగి పిల్లకి తాగిచ్చింది. అంతకన్నా ఏమీ దొరికే ఆస్కారమూ లేదు. పిల్లకి జ్వరం ఎక్కువైపోయింది. ఒళ్ళు పెనంలా కాలిపోసాగింది. ఏడు బిగపట్టుకొని జోరుగా రామనామం చేయసాగింది రమణ. ఇంతలో ఎవరో పెద్ద మనిషి అటు కేసు రావడం గమనించింది. అతను వచ్చి ఆసుపత్రి తలుపులు తెరుస్తున్నాడు. ఆ నిమిషంలో అతను ఆమెకి దేవుళ్లా కనిపించాడు. ఆప్ డాక్టర్ సాబ్హై అని అడిగింది. అతను అవును కాదు అనలేదు. ఆమె వంక చేతిలో పిల్ల వంక మాత్రం చూసి లోపలికి నడిచాడు. ఆమె కూడా అనుసరించింది. పిల్లని పరీక్షించి ఒక మాత్ర పొడి చేసి గొంతులో వేశాడు. ఇంకో 2 మాత్రలు పొట్లం కట్టి గిచ్చి రాత్తుకోవన్నాడు. రాత్రి వెయ్యమంటున్నాడు అని ఆమెకు అర్థమైంది. వచ్చినంత హడావుడుగాను అతను మళ్ళీ ఆసుపత్రి మూసేసి వెళ్ళిపోయాడు. ఆమె ఉసూరుమంటూ పిల్లని పెట్టుకుని మళ్ళీ అరుగు మీద కూర్చుంది. సాయంత్రం 6 అవుతూ ఉండగా పిల్లకి జ్వరం జారిన గుర్తుగా చెమట్లు పట్టాయి. చీకటి ముసురుకుంటోంది. బడ్డీ షాపు వాడు దుకాణం మూసేసి, మీ వాళ్ళెవరూ రాలేదా అని సైగ చేసి అడిగాడు. తల అడ్డంగా ఊపుతుండగా ఆమెకి దుఃఖం ముంచుకొచ్చేసింది. అతను వెళ్ళిపోయాడు. ఆమె ఇప్పుడు పూర్తిగా మనుష్య తోడులేని ఒంటరిదైపోయింది. కాసేపటికి చీకటిలోంచి ఓ ఆకారం లాంతర తీసుకుని రావడం ఆమె గమనించింది. ఎవరే ఉంటారా అని ఆమె నిలువెల్లా ఉణికిపోతూ చూసింది. అతను కానిస్టేబుల్. లాంతర అరుగు మీద పెట్టి వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉండగా, ఇది ఎవరు పంపించారు అని అడిగింది ధైర్యం తెచ్చుకొని. ఇన్స్పెక్టర్ సాబ్ అని జవాబిచ్చి అతను వెళ్ళిపోయాడు. ఆమెకెందుకో భయం మరింత పెరగసాగింది. పిల్లని భుజాన వేసుకుని వడివడిగా రోడ్డు మీదకి వచ్చి నిలబడింది. అలా ఎంతసేపు నిలబడి కన్నీరు కారిపోతూ ఉండగా రామనామం చేస్తూ గడిపిందో ఆమెకే తెలియదు. 8 అవుతూ ఉండగా చీకట్లోంచి, రమణ ఎక్కడున్నావు అని భర్త కేకలు వినపడ్డాయి. ఇక్కడున్నాను అంటూ ఎలుగెత్తరిచింది. ఆయన సమీపించగానే ఒక్క ఉదుటిన వెళ్ళి గుండెల మీద వాలిపోయి భోరుమని ఏడ్చేసింది. వయస్సులో ఉన్న ఒంటరి ఆడదాన్ని ఊరు చివరి నిర్మానుష్యమైన ప్రదేశంలో పొత్తుటి నుంచి రాత్రి దాకా ఒంటరిగా వదిలేసిన, ఎదురుకుండా పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా ఏమీ కాలేదంటే ఈ కాలం వాళ్ళకి బహుశా నమ్మశక్యం కాదు. శ్రీహరిరావు జరిగిందంతా తెలుసుకుని డాక్టర్ గారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని సత్రం తాళాలిమ్మని అడిగాడు. మీరు పొద్దుట మందించిన స్త్రీ నా భార్య అని చెప్పారు. డాక్టర్ గారు ఆశ్చర్యంగా, నేను అసలు ఇవాళ ఆసుపత్రికి రాలేదే అన్నారు. చివరికి ఆయన కూడా బయలుదేరి ఆసుపత్రికి వచ్చి, అమ్మ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అని అడిగి
ఆమె చెప్పిన గుర్తుల్ని బట్టి, ఓ అతను మా కాంపౌండరు, ఊరు వెళ్తానని చెప్పాడు, ఏమైనా మర్చిపోయి వెనక్కి వచ్చాడేమో అన్నారు. ఆ రాత్రికి తన వంటవాడితో వంట చేయించి తను కూడా సత్రంలో వారితో బట్టే కలిసి భోంచేశారు డాక్టర్ గారు. కాంగ్రెస్ అంటే ప్రజల్లో ఉన్న అభిమానం అలాంటిది. అప్పుడు మర్నాడు ప్రొద్దుట కూడా ఆయన భోజనాలు చేస్తే కానీ కదలనివ్వలేదు. రోడ్డు మీదకి వచ్చేసరికి అభానా వెళ్లే బస్సు అక్కడ సిద్ధంగా ఉంది. ఎక్కుతావా అని శ్రీహర్రావు అడగగానే ఆమె శివంగిలాగా రెచ్చిపోయింది. చచ్చిన ఎక్కను అంది ఏడుస్తూ. ఆయన నవ్వి, సరేలే అని ఓ ఎద్దుబండి మాట్లాడారు. బండి వెనకాలగా పాటలు పాడుకుంటూ కబుర్లు చెబుతూ తక్కిన బృందం నడవసాగారు. మా ఆవిడ ఏం చేస్తోంది అని సుబ్రహ్మణ్యం మధ్య మధ్యలో సావిత్రిని ముద్దు చేసేవాడు. అందరికీ సావిత్రి అంటే ముద్దే. పేచీ పూచీ ఉండేది కాదు. ఏది పెడితే అది తిని బంతిలా ఆడుతూ ఉండేది. అభానా ఇంకా 100 గజాలుందనగా భగవాన్ అన్న బండివాడి అరుపు వినిపించింది. అందరూ ఉలిక్కిపడి చూశారు. భయానకమైన దృశ్యం. జబేరా నుండి ఇందాక బయలుదేరి అభానా వచ్చిన బస్సు చెట్టు కుత్తుకుని పక్కకు పడిపోయి ఉంది. దానిమీద 60 miles 60 passengers అని రాసి ఉంటుంది. అక్కడ కానిస్టేబుల్ కూర్చుని కనిపించాడు. వాడి ద్వారా ఛత్రపూర్ నుండి వచ్చే బస్సులో కొనప్రాణాలతో ఉన్నవాళ్లని, శవాలని తిరిగి జబేరా పంపించేసినట్టు సమాచారం తెలిసింది. రమణ హఠం చేయకుండా ఉన్నట్టయితే చంటిపిల్లతో సహా ఆ బస్సు ఎక్కించేసేవారు. అందుకే ఒక్కొక్కసారి ఆత్మప్రబోధాన్ని పెడచెవిన పెట్టకూడదు. అభానా చిన్న ఊరు, అందమైన లక్కపిడతల్లాంటి ఇళ్ళు, చుట్టూ కొండలు, చాలా రమణీయమైన ప్రదేశం. ఊరి మధ్యలో రచ్చబండ ఉంది. దానిమీద తమ తమ సామాన్లు ఉంచి అందరూ విశ్రాంతి తీసుకోసాగారు. నే వెళ్ళి ఊరి పెద్దలెవరో తెలుసుకుని వస్తాను అని శ్రీహర్రావు ఊళ్ళోకెళ్ళారు. రమణకింకా చెట్టు గుద్దుకుని కింద పడ్డ బస్సు, భయంకరమైన అదృశ్యం మనోఫలకం మీద నుండి చెరిగిపోవడం లేదు. ఎంత ప్రమాదం తప్పింది అనుకుంది. పిల్లని దగ్గరగా తీసుకుంది. ఆమెని మామూలు మనిషిని చేయాలని రాజు, కోటయ్య ఏవో జానపద గీతాలు పాడడం మొదలుపెట్టారు. ఒకరిని మించి ఒకరు కర్ణ కఠోరంగా పాడుతూ ఉంటే ఆమె నవ్వకుండా ఉండలేకపోయింది. అభానా ఊరి పెద్ద లక్ష్మీచంద్ పాల్ ఆయన శ్రీహర్రావు చెప్పిందంతా విని ఎంతో సాదరంగా ఆహ్వానించారు. ముందుగా పనివాడి చేత అందరికీ చా తెప్పించి ఇప్పించారు. తర్వాత అక్కడే మకాం. మర్నాడు ప్రొద్దుటే ఆయన దగ్గర వీడుకోలు తీసుకుని తిరిగి నడక మొదలుపెట్టారు. నడుస్తూ ఉండగా వారికి దారి పొడుగుత బంగాళాదుంపల చేలు కనిపించాయి. కాపలవాడికి అనుమానం రాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు లాక్కొచ్చారు. ఓ చెట్టు కింద నిప్పు చేసి ఆ దుంపలన్నీ కాల్చుకు తిన్నారు. ఈ పూటకి భగవంతుడు ఇంతే ఇచ్చాడు అన్నారు శ్రీహర్రావు గారు. మధ్యలో చిన్న పల్లెటూరు వచ్చింది. ఒక గచ్చరుగు, పోలీస్ స్టేషను కనిపించింది. ఆ పోలీస్ స్టేషన్లో ఒక పోలీసుకి ఇంగ్లీషు బాగా వచ్చు. అతనికి శ్రీహర్రావు గారి పేరు సుపరిచితమేనట. ఈయన్ని చూసి చాలా సంతోషించి హుటాహుటి ఇంటికెళ్ళి టీ, రొట్టెలు పట్టుకొచ్చాడు. ఆ పూటకి అందరి కడుపులు నిండాయి. తిరిగి తెల్లవారి మళ్ళీ నడక సాగించారు. దారిలో కుర్రవాళ్ళు ఆకలికి తట్టుకోలేకపోయారు. పంతులు, నరాలు తోడేస్తున్నాయి అంటూ గొడవ చేయడం మొదలెట్టారు. రమణ పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ పంటి బిగువు నడుస్తోంది. సావిత్రి కోసం ఎప్పుడూ 2 డబ్బాలలో బిస్కెట్లు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష దగ్గర పెట్టుకునేది. పైగా ఆమె పాలు పిల్లకి పుష్కలంగా సరిపోయేవి. దాంతో పిల్ల వలన పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. శ్రీహర్రావు కళ్ళు ఏదైనా ఆధారం దొరుకుతుందా అన్నట్టు వెతుకుతూనే ఉన్నాయి. చివరికి ఆయన ఆశ ఫలించింది. దూరంగా ఒక కిరాణా షాపు లాంటిది కనిపించింది. ఆయన వెళ్ళి ఓ సేరు పెసరపప్పు కొన్నారు. అంతకంటే ఆ కొట్లో తినగలిగినవి ఏవీ కనపడలేదు. తన కండువాలో దానిని మూట కట్టి కాలవలో ఓ 10 నిమిషాలు నానబెట్టారు. అది నానిన తర్వాత తీసి అందరికీ నానిన పప్పు తలా గుప్పెడు పెట్టారు. ఆ పూటకి అదే వారి ఆధారం. పూండిలో రోడ్డు పక్కగా ఒక స్కూల్ కనిపించింది. శ్రీహర్రావు, కోటయ్య వెళ్ళి అక్కడెవరన్నా కాంగ్రెస్ మనుషులు ఉన్నారా అని వాకప్ చేశారు. స్కూల్లో హెడ్ మాస్టరు, ఇక్కడ బబ్బూ సింగ్ అనే కాంగ్రెస్ మనిషి ఉన్నాడు, ఆయన లోగడ 1-2 సార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు అని చెప్పాడు.
బబ్బూసింగ్ ఇల్లు కనుక్కోవడమేమీ ఆ పల్లెటూరులో కష్టం కాలేదు. ఆయన ఆన్ ఫుట్ ప్యాచ్ అంటే మీరేనా అని ఎంతో ఆనందంగా విని ఆహ్వానించాడు. రాత్రి అందరికీ రొట్టెలు పప్పు చేయించి భోజనాలు పెట్టించి ఒక ఇంటిలో బస ఏర్పాటు చేశాడు. అందరూ రగ్గులు కప్పుకుని పడుకున్నారన్న మాటే కానీ చలికి వజవజ వణకసాగారు. ఒళ్ళు కొంకర్లు పోతోంది. చుట్టూ కొండలు, పైగా ఈదురుగాలి. చలికి తట్టుకోలేక ఒకరొక్కరే లేచి కూర్చున్నారు. పంతులు, చలివాత పడి చచ్చిపోతామేమో అన్నాడు సుబ్రహ్మణ్యం. నాకైతే అసలు ప్రాణాలతో తిరిగి మన ఊరు చేరతామా అనిపిస్తోంది అన్నాడు కోటయ్య. నీకేమనిపిస్తోంది రమణ అడిగారు శ్రీహర్రావు. ఇలా పోతే ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తోంది అందామే తన ఖద్దరు చీరలన్నీ మడతలు పెట్టి పిల్ల మీద కప్పుతూ. ఆయన నవ్వి తన రగ్గు కూడా తీసి ఆమె మీద కప్పారు. లేచి బయటకు వచ్చి మిగతా గది తలుపులు తీసి లోపల ఏముందో అని పరీక్షించసాగారు. లోపల గదుల్లో అంతా గోధుమ పొట్టు ఉంది. దానిని చూడగానే ఆయన బుర్రలో తళుక్కుమన్న ఓ ఆలోచన స్ఫురించింది. రాజు, కొటయ్య రెండందరూ అని పిలిచారు. అందరూ లేచి వచ్చారు. చూడండి, ఒక్కొక్కరే పడుకోండి, ఈ పొట్టు మీ మీద కప్పుతాను, తెల్లారేదాకా వెచ్చగా పడుకోవచ్చు అని చెప్పారు. అందరూ మంచి హుషారుగా ఒకరి మీద ఒకరు పొట్టు కప్పేసుకున్నారు. చివరిగా ఆయన తల కింద చేతులు పెట్టుకొని వారినే చూస్తూ పడుకున్నారు. తెల్లారేదాకా వాళ్ళు పక్కకు కూడా ఒత్తికిల్లకుండా వెచ్చగా నిద్రపోయారు. ఆయన తృప్తిగా నిటూర్చారు. పూండి నుండి తిరిగి తర్వాత మజిలీకి నడకసాగించారు. మధ్యలో ఓ చోట మార్గాయాసం తీర్చుకోవడానికని ఆగారు. చెంబులు తీసుకుని కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిన కుర్రవాళ్ళు కాసేపట్లోనే పంతులు, రమణమ్మ గారు అంటూ ఉత్సాహంగా ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమిటయిందర్రా, ఏమిటి హడావిడి అని అడగగానే చెంబుల నిండా ఎర్రగా పగడాల్లా మెరుస్తున్న తుప్పరేగు పళ్ళు చూపించారు. అంతే, ఆయన నవ్వారు. అందరికీ పండుగే అయింది. శక్తి కొద్దీ రేగపళ్ళు కోసుకొచ్చేశారు. ఆ రోజు పూండి నుండి తెచ్చుకున్న అటుకులు బెల్లమే వారికి ఆధారమయ్యాయి. చీకటి పడేదాకా నడిచినా ఎక్కడా ఊరు తగల్లేదు. అందరూ డస్సిపోయారు. ఎక్కడో ఒక చోట ఆగక తప్పదు కదా. ఓ చెట్టు మొదట్లో ఆగి ఇక్కడ మన బిస్తర్లు పరిచేయండి అని ఆజ్ఞాపించారు శ్రీహర్రావు. ఇక్కడ అన్నారు అందరూ చుట్టూ పరికిచ్చి. పర్వాలేదు, దేవుడే దిక్కు, కావాలంటే పెద్ద మంట చేయండి అన్నారు. అందరూ దేవుణ్ణి తలుచుకుని అక్కడ తమ పక్కలు పరుచుకున్నారు. ఇద్దరిద్దరు కాపలా కాయాలి, 2 గంటలు గడిచాక మరో ఇద్దరిని లేపి వీళ్ళిద్దరూ పడుకోవాలి అన్నారు శ్రీహర్రావు గారు. ఆయన ఆజ్ఞకి తిరుగులేదు. పడుకున్నారన్న మాటే గాని భయంకరమైన అరుపులు వినపడసాగాయి. చీకట్లో మెరుస్తూ వేటివో కళ్ళు కూడా చెట్ల మీద కనపడసాగాయి. వాటి అరుపులు పగలబడి నవ్వినట్టుగా భయంకరంగా ఉన్నాయి. భయమేస్తోందండి అంది రమణ. ఆయన కొంచెం దగ్గరగా జరిగి ఆమె మీద ఓ చెయ్యి వేసి ఆంజనేయ దండకం చదువుకో అన్నారు ఆయన. దూరంగా మండలు గాల్లోకి లేస్తూ కనపడసాగాయి. పంతులు కొరివిదయ్యాలేమో అని నాగేశ్వరరావు అనగానే అందరూ భయంతో పిక్క చచ్చిపోయారు. అవి నిజంగా దయ్యాలైతే గనక తప్పకుండా మనుషుల్ని చూసి పారిపోతాయిలే అన్నారు శ్రీహర్రావు నవ్వుతూ. వారి భయాన్ని పారద్రోలుతూ ఆ రాత్రి వారికి ఆయన ఎన్నో తెలియని విషయాల్ని బోధించారు. వివేకానంద ఉపన్యాసాలు, రామకృష్ణ పరమహంస గొప్పతనం గురించి, మహాత్ముడి గురించి, వారు చుట్టూ ఉన్న పరిస్థితులని పరిసరాలను మరచిపోయి తన్మయులయ్యేటట్టుగా ప్రసంగించారు. రమణ చెక్కిడి చెయ్యి చేర్చుకుని భర్త చెప్పేది శ్రద్ధగా వినసాగింది. భర్తలో ఓ స్నేహితుణ్ణి, గురువుని, దైవాన్ని చూసుకునే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? ఎప్పుడు తెల్లవారిందో వారికి తెలియనే లేదు. తెల్లవారుజామున నిద్ర ఆపుకోలేక అందరూ నిద్రలోకి జారిపోయారు. కొండకోతులు కూడా శాంతించి తమ దారి తాము చూసుకున్నాయి. పుడమతల్లి రాత్రంతా నొప్పులు పడి ప్రసవించిన పొత్తిళ్లలోని పసిబాలుళ్లా ఉదయభానుడు రక్తపు గుడ్డులా దర్శనమిచ్చాడు. ఆ లేలేత సూర్యకిరణాలు సోకి ఒక్కొక్కరికే మత్తు విడిపోయి తెలివి రాసాగింది. మొదటగా రమణ లేచి చుట్టూ చూసి కెఫ్ఫుమని అరిచింది. ఆ తర్వాత ఒక్కొక్కరే లేచారు. ఇదేమిటి పంతులు, ఇక్కడా మన నిద్ర చేసింది అన్నాడు వెంకటరత్నం. చుట్టూ ఎముకలు, పురెలు, వాళ్ళు పడుకున్న ప్రదేశం వెనకాలే పెద్ద పాముల పుట్ట, దూరంగా ఇంకా కాలుతున్న చితి మంటలు. ఒక్క రాత్రి చలిమితోనే స్నేహితులమైపోయాము స్మా అని పళ్ళికిలించి నవ్వుతున్నట్టు ఉన్న కొండకోతులు. శ్రీహర్రావు గారు నవ్వారు. చూసారా, చచ్చిపోయిన వాళ్ళు కూడా మనకు ఆతిథ్యం ఇస్తున్నారు. దేశభక్తి అంటే ఇదేనర్రా, చచ్చిన దేశాన్ని మరచిపోకపోవడం అన్నారు. ఆ మాటలకి అందరూ నవ్వేసి ఇంకో మజిలీకి తయారవసాగారు.
పోకల సత్యనారాయణ గారికి మళ్ళీ జ్వరం తిరగబెట్టింది. ఈసారి ఆయన్ని, ఆయన బిస్తర్ని ఒక అరుగు మీద వదిలిపెట్టి తెల్లవారగానే ఛత్రపూర్ వెళ్లే బస్సు వస్తుంది, అందులో రమ్మని చెప్పి ఒక కానిస్టేబుల్కి అప్పచెప్పి ముందుకు బృందం సాగిపోయింది. ఊరు దాటి ముందుకు 3 మైళ్ళు సాగారో లేదో, రమణ భర్త పక్కన నడుస్తున్నదల్లా నెమ్మదిగా ఆయన వైపు వాలిపోయింది. రమణ, రమణ అంటూ ఆయన కుదపసాగారు. అందరూ తెల్లమొహాలేసుకుని చుట్టూ చేరారు. ఆడకూతురు పంతులు, మనతో సమానంగా నడుస్తోంది కదా అని నువ్వు అస్సలు పట్టించుకోకపోతివి, కడుపు నిండా తిండి తిని 3 రోజులైంది పాపం అన్నాడు నాగేశ్వరరావు. ఈ విషయం ఆయనకు తెలియనిది కాదు. కానీ ఏం చేయగలరు? తన నిబంధనల ప్రకారం ఏ ఒక్కరిని ప్రత్యేకంగా చూడకూడదు. అప్పటికీ ఆమెకి, అనారోగ్యం పాలైన వాళ్ళకి అప్పుడప్పుడు వాహనయోగం కలుగుతూనే ఉంది. కాస్త దూరంలో 2 ఎడ్ల బండి, ఒకటి ఆగి కనిపించింది. అటువైపు నడిచి బండివాణ్ణి, ఆడపిల్ల కళ్ళు తిరిగి పడిపోయింది, మంచినీళ్ళు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అతను చెంబెడు నీళ్ళిచ్చి పరిస్థితంతా గమనించి, ఆమె తిండి లేక నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, నా వద్ద ఇంకా గోధుమ పిండి మిగిలే ఉంది, ఆ పక్కన నేనిప్పుడే రొట్టె కాల్చుకొని తిన్నాను, నిప్పి ఇంకా అలాగే ఉంది, ముందు రొట్టె చేసి తినిపించండి అన్నాడు. శ్రీహర్రావు వాడికో నమస్కారం చేసి అతనిచ్చిన పిండి తీసుకున్నాడు. భగవంతుడు కిరీటాలతోటి, 4 చేతులతోటి కనిపించక్కర్లేదు, ఏ రూపంలోనైనా సరే ఆదుకుంటాడు, ఇలాగే ఈ బండివాడి రూపంలో అని అన్నారు. బండివాడి ధర్మమా అని రమణతో పాటు మిగతా బృందం కూడా తలకొరొట్ట చేతులతో చరుచుకుని నిప్పులపై కాల్చుకుని తినేశారు. దాంతో కాస్త ప్రాణం వచ్చినట్టు అనిపించి తిరిగి మళ్ళీ బయలుదేరారు. ఈలోగా సత్యనారాయణకి దారుణమైన అనుభవం జరిగిందా అడవిలో. బృందమంతా అతన్ని ఒంటరిగా అరుగు మీద వదిలేసి వచ్చేశాక పోలీసు కానిస్టేబుల్ కాసేపు దగ్గర కూర్చుని టీ అది తాగించి చీకటి పడగానే తనింక ఉండలేనని చెప్పి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. సత్యనారాయణ జ్వరం చాలా ముదిరిపోయింది. ఆ జ్వరం వలన కలిగిన చలిలో వణుకుతూ నిండా రగ్గు కప్పుకుని ఆ అరుగు మీద అలాగే పడుకుని ఉండిపోయాడు. రాత్రి వెన్నెల పుచ్చ పువ్వులా పరుచుకుంది. ఎక్కడా మానవ అలికిడి లేదు. భయంకరమైన ప్రశాంతత. సమయం ఎంతైందో కూడా తెలియదు. అంతలో గుర్రన్న ధ్వని, ఏదో నడుస్తూ ఉన్న చప్పుడు వినిపించింది. అతను మొదట తన బాధలో తానుండి పట్టించుకోలేదు. కానీ అది అంతకంతకు దగ్గరవుతూ ఉండడంతో నెమ్మదిగా రగ్గు తొలగించి చూశాడు. నల్లని తారు రోడ్డు వెన్నెలబడి మిలమిలా మెరిసిపోతూ ఉండగా మధ్యలో నిలబడి రాజసంగా చూస్తోంది పెద్ద పులి. ఆ దృశ్యం చూడగానే ఆయన పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంకో రోజు నేను దీని బారి నుండి తప్పించుకోవడం కల్ల, నేను బతికి బట్ట కట్టడం, తిరిగి పంతులు వాళ్ళని కలుసుకోవడం బహుశా జరగని పని అని మనసులో అనుకుని భగవన్నామం చేస్తూ గట్టిగా కళ్ళు మూసేసుకుని పడుకున్నాడు. అది నెమ్మదిగా రోడ్డు మధ్యలో ఈయనకి 10-11 అడుగుల సమీపంలో మేను వాల్చింది. మధ్య మధ్యలో తల తిప్పి ఎర్రడి చింతనిప్పుల్లాంటి కళ్ళతో ఇటుకేసి దృష్టి తారించసాగింది. ఏమీ చెయ్యలేని దుర్భరమైన పరిస్థితి అతడిది. లేచి నిలబడటానికి కూడా శక్తి లేదు. ఏ చెట్టు మీదకో ఎక్కడానికి అసలు ఆస్కారమే లేదు. ఏదైతే అదే అవుతుందని మొండిగా కళ్ళు మూసుకుని చెంపల మీద నుండి కన్నీరు కారిపోతుండగా జపం చేస్తూ పడుకున్నాడు. అక్కడున్న ప్రాణులిద్దరే, ఒకరు ఈయన, 2 పెద్ద పులి. కళ్ళు మూసుకుని సత్యనారాయణ ఆలోచించసాగాడు. నరవాసన పట్టేయటానికి దానికి ఎంతోసేపు పట్టదు. మొదటగా మొండెం వేరు చేస్తుందా లేక కాళ్ళ నుంచి తింటూ వస్తుందా అని. మొదట మెడ కొరికేసి తర్వాత తింటేనే మంచిది, నాకు తెలీదు అని కూడా అనుకున్నాడు. తను కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండగా అది తనను పరపరా నమిలి వేయడం అనే ఊహే అతను భరించలేకపోయాడు. అలా చాలాసేపు నరకం అనుభవించాడు. ఎంతోసేపటికి గజ్జల కర్రల శబ్దం వినిపించసాగింది. అది దగ్గరగా వస్తున్న కొద్దీ అతనిలో జీవితంపై ఆశ చిగురించింది. నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు. కాగడాల వెలుగులో ఓ తండా జనం అటే వస్తూ కనిపించారు. అది వెంటనే లేచి రోడ్డు పక్కల చేలల్లోంచి అడ్డం పడి చిట్టికలో మాయమైంది. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని దేవుడున్నాడు అనుకున్నాడు సత్యనారాయణ. ఓపిక చేసుకుని లేచి కూర్చుని వాళ్లను కేకలు వేసి పిలిచాడు. వాళ్ళ దగ్గరకు వచ్చాక జరిగిందంతా చెప్పి తెల్లవారి బస్సు వచ్చేదాకా తనకి తోడుగా ఉండమని అర్థించాడు. వాళ్ళకి షేర్,
డర్ అన్న ఈ రెండు మాటలు అర్థమయ్యాయి. భయం లేదు అని వీపు నిమిరి బస్సు వచ్చేదాకా అతడికి సాయంగా ఉండి బస్సు వచ్చాక అతన్ని ఎక్కించి అప్పుడు వెళ్లారు. వాళ్లే ఆ నిమిషంలో అతని పాలిట దేవుళ్ళు. కాలినడకన శ్రీహర్రావు బృందం సాయంత్రం 6 గంటలకి ఛత్రాపూర్ చేరుకున్నారు. అప్పటికే సత్యనారాయణ అక్కడున్నాడు. పంతులు, మళ్ళీ మిమ్మల్ని జన్మలో కలుస్తాననుకోలేదు అంటూ వచ్చి వాటేసుకుని భోరుమన్నాడు చిన్నపిల్లాళ్ళ. ఏడుస్తున్న అతన్ని ఓదార్చి సంగతి ఏమిటో కనుక్కున్నారు శ్రీహర్రావు. అంతా విని అతని పరిస్థితి ఊహించుకుని అందరూ బాధపడ్డారు. మనం అలా ఒక్కడిని వదిలిపెట్టకుండా ఉండాల్సింది పంతులు అన్నాడు రాజు. ఏం పర్వాలేదు, మనకి ఏమీ కీడు జరగదు, దైవకృప పుష్కలంగా ఉంది మన బృందానికి అన్నారు శ్రీహర్రావు. ఛత్రపూర్లో పండిట్ అనే మహానుభావుడి దర్శన భాగ్యం కలిగింది వాళ్ళకి. పండిట్ ఒక నిరుపేద రైతు. అతని కుటుంబంలోని వారంతా జైలుకు వెళ్ళొచ్చిన వాళ్లే. వీరి బృందం సంగతులన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారట. అందరినీ నిస్సంకోచంగా తన పూరి గుడిసె లాంటి ఇంటికి హృదయపూర్వకంగా ఆహ్వానించాడు పండిట్. అతనింట్లో తల్లి, తండ్రి, అక్కగారు, భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. మొత్తం బృందానికి టీ ఇవ్వడానికి కూడా తమకు శక్తి లేదని అతని తల్లి విచారం వ్యక్తం చేసింది. ఏమీ పర్వాలేదని ఆమెని అనునయించింది రమణ. మీ ఆప్యాయతే మాకు పంచభక్ష పరమాణాలు అన్నారు శ్రీహర్రావు. పండిట్ ఇంట్లో లేడు ఆ సమయాన. ఎక్కడికో సంచి పట్టుకుని వెళ్లడం రాజు, కోటయ్య గమనించారు. అనవసరంగా అతన్ని ఇబ్బంది పెడుతున్నామేమో అన్నారు శ్రీహర్రావుతో. దైవ నిర్ణయం ఎలా ఉందో మనకు తెలియదు కదా, అతన్ని చిన్నబుచ్చి మరో వసతి ఏర్పాటు చేసుకుంటే ఇంకా బాధపడతాడు అన్నారు. ఇంతలో పండిట్ రానే వచ్చాడు. చూడండి ఏమేం తెచ్చానో అంటూ సంచిలోంచి పొట్లాలు తీసి నేల మీద పరచతాగాడు. వాటిల్లో సింగోడాలు, పూరి, కళాఖండ్, కోవా, మున్నగు పలహారాలున్నాయి. ఇవన్నీ కొనడానికి ఎంత ఖర్చు పెట్టారు అని అడిగారు శ్రీహర్రావు. లేదు మిత్రమా, నేను ఈ సంచి తీసుకుని ప్రతి దుకాణదారు దగ్గరకు వెళ్ళి మన సాటి సోదరులు కొంతమంది స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొంటూ కాంగ్రెస్ మహాసభలకు వెళ్తున్నారు. వారు ఎన్నో ప్రయాసలు కోర్చి ఈ ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఈ పూటకి ఆతిథ్యం ఇవ్వటం మన ధర్మంగా భావిస్తున్నాను. సహాయం చేయదలుచుకుంటే చెయ్యండి అన్నాను. అంతే, అందరూ సంతోషంగా ఇవన్నీ ఇచ్చారు అంటూ పరమానందంగా చెప్పాడు. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది. ఆ రోజు ఆ విందు అతని కుటుంబంతో కలిసి పంచుకుని తినటం ఆ బృందంలోని వారందరికీ అద్వితీయమైన అనుభూతిగా మిగిలిపోయింది. ఆ రాత్రి అక్కడే గడిపేశారు. మర్నాడు ప్రొద్దుటే శర్మ అనే పంజాబీ అతను ఉపాధ్యాయుడు, అతను వచ్చి తన ఇంటికి ఆహ్వానించి తీసుకెళ్లాడు. పండిట్ దగ్గర సెలవు తీసుకుని అతని హృదయానికి హత్తుకుని, నిన్నెప్పటికీ మర్చిపోలేను మిత్రమా అన్నారు శ్రీహర్రావు గారు. అతను నవ్వాడు కళ్ళు తుడుచుకుంటూ. వారి మజిలీలలో ఎంతోమంది ఘనమైన ఆతిథ్యాలు ఇచ్చారు, కానీ ఇంతగా మనసుకు హత్తుకున్నది ఇదొక్కటే. ఇక శర్మ భార్య 14 ఏళ్ల చిన్నపిల్ల. భర్త ఒక్కసారిగా ఇంతమంది అతిథుల్ని తీసుకొచ్చేసరికి ఆమె ఆశ్చర్యపోయింది, కంగారు పడిపోయింది. శర్మ నవ్వి, బాబీ నా భార్యకి వంట అది పెద్దగా చేత కాదు, మీ ఇల్లే అనుకుని వంట చేసుకోండి, ఏమేం కావాలో చెప్తే తెచ్చి పెడతాను అన్నాడు. రమణ నవ్వి సరే అంది. ఆమె వంట చేస్తోందని తెలియగానే రాజు, నాగేశ్వరరావు, కోటయ్య అందరూ చేరి గొడవ చేశారు. రమణమ్మగారు రొట్టెలొద్దు, అన్నమే కావాలి అని. అప్పటికి చాలా రోజులైంది వాళ్ళ అన్నమోహన్ చూసి. ఆ రాత్రి అన్నము, పప్పు, ఆలుగడ్డల కూర, చారు మొదలైనవన్నీ చేస్తే అందరూ తృప్తిగా భోజనాలు చేశారు. రమణ ఒక పనిపిల్లవాడి సహాయంతో ఇవన్నీ చేసింది. ఆ మర్నాడే మరో మజిలి. బిలాసపూర్ లోయల గుండా ప్రయాణిస్తూ ఉండగా రమణకి నడిచే సత్తువు లేకపోయింది. ఆయాసంతో మధ్య మధ్యలో ఆగిపోతోంది. ఏదైనా బండి దొరుకుతుందేమో అని చూస్తూ ఉండగా దూరంగా నల్లజీడిగింజల బస్తాలు వేసుకుని ఓ బండి వెళ్తూ కనిపించింది. దానికి అడ్డం పడి ఆపారు కుర్రాళ్ళు. ఆ బండివాడు మొదట ఒప్పుకోలేదు బేరానికి, కానీ పసిపిల్ల, ఆడమనిషి, నడవలేకుండా ఉన్నారని బతిమాలడంతో సరే అన్నాడు. బండిలో పిల్లని పెట్టుకుని ఆమె కూచుంది. బండి వెనకాల శ్రీహర్రావు 2 చేతులతో బండిని అటూ ఇటూ పట్టుకుని నడవసాగారు. వెనకాలే బృందం.
చెంటదాని అల్లరి చూసుకుని ఆ దంపతులు మురిసిపోసాగారు. ఆ లోయల్లో పచ్చని చెట్లని, నల్లని కొండల్ని, వాటి మీద నుంచి దూకే తెల్లని జలధారల్ని, ఎర్రటి అగ్గిపూలని చూస్తూ ప్రపంచమంతా రంగులమయం కదా, ఎన్నో రంగులు కలగలిపి ఈ సుందర దృశ్యాన్ని చిత్రీకరించిన చిత్రకారుడా భగవంతుడు అని భావుకత్వంతో మనసు ఊయలు రూగుతుండగా హఠాత్తుగా ఆమె జబ్బ పట్టుకుని ఎవరో గుంజేసిన అనుభూతి. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక చేత్తో పిల్లని, రెండో చేత్తో రమణని బండిలోంచి లాగేసి గుండెల దగ్గరగా తీసుకున్న భర్త కనిపించాడు. జరిగినదేమిటో ఆమెకు అర్థం కావడానికి ఓ నిమిషం పట్టింది. ఆపాటికే బండి రెండు పంటలు కొట్టి లోయలో పడిపోయింది. బండివాడు కూడా దూకేసి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఇరుసు విరిగిన బండిని లోయలోనే ఉంచి బండివాడు పైకొచ్చాడు. ఏం చేద్దాం అడిగారు వాడిని. ఇక్కడ దగ్గరలోనే మా అత్తవారి ఊరు ఉంది, నేనక్కడికి వెళ్ళి పొద్దుటే వచ్చి ఎవరి సహాయంతోనైనా బండి బాగు చేయించుకుంటానని చెప్పి వాడు పరుగులాండ నడకతో మాయమయ్యాడు. శ్రీహర్రావు గారు భార్యని, పిల్లని, గుప్తాని, నాగేశ్వరరావుని తీసుకుని ముందేమైనా సహాయం దొరుకుతుందేమో చూస్తాను అని నడవసాగారు. రాజు, కోటయ్య, వెంకటరత్నం, సుబ్రహ్మణ్యం ఆ బండి దగ్గరే చితకిలబడ్డారు. పంతులు అటే పోకు, మమ్మల్ని కాస్త గుర్తుంచుకోండి అని అరిచారు వెనక నుంచి. ఎంత దూరం నడిచినా ఆయనకి ఆ నిర్జనమైన ప్రదేశంలో మనుష్య సంచారమే కనిపించలేదు. పంతులు, మనం తప్ప ఇలాంటి చోట ఎవరుంటారు చెప్పు అన్నాడు భయంగా గుప్త. భగవంతుణ్ణి నమ్మండి, తప్పకుండా ఏదో ఒక రూపంలో సాక్షాత్కరించి సహాయం చేస్తాడు అన్నారాయన గంభీరంగా. అలా కొంత దూరం నడిచేసరికి చిత్రంగా అడవిలో ఓ చెట్టు కింద ఓ వ్యక్తి కూర్చుని చుట్టూ ఉన్న ఇద్దరు ముగ్గురికి ఏదో చెబుతూ ఉండడం కనిపించింది. శ్రీహర్రావు గారు వెనక్కి తిరిగి, నే చెప్పలేదు అన్నట్టు చూశారు. పిల్లని భుజం మీద వేసుకుని ఆయన దగ్గరగా వెళ్ళి నమస్కరించి పరిస్థితి వివరించారు. ఆయన అంతా విని ఓ నిమిషం నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ కూర్చున్న వాళ్లల్లో ఒకటితోటి ఏదో చెప్పారు. వాడు నిమిషంలో పొలాల కడ్డంబడి మాయమయ్యి తిరిగి 5 నిమిషాల్లో ఓ పెద్ద చెంబుతో ప్రత్యక్షమయ్యాడు. ఆ చెంబు నిండా బెల్లం కలిపిన పాలున్నాయి. ముందు ఆ పాలు తాగమని సైగ చేశాడు. అందరూ తలాలోటాడు గటాగటా తాగి తమ క్షుద్బాధ తీర్చుకున్నారు. ఆయన అందరినీ ఒక పాడుపడిన ఇల్లు లాంటి దాంట్లోకి తీసుకెళ్ళి అక్కడ లాంతరు, కుండలో బియ్యం, మంచినీళ్లు పెట్టించి బండి బాగు చేయడానికి మనిషిని పంపానని చెప్పి పొద్దున్నే కలుస్తానని చెప్పి ఆ చీకట్లోకి వెళ్ళిపోయాడు. రాత్రి బాగా పొద్దుపోయాక బండి బాగు చేయించుకుని మిగతా వాళ్ళు కూడా వచ్చి చేరారు. అందరూ తలావో ముద్ద తిని బలచెక్కలేసుకుని పడుకున్నారు. మరో నిమిషంలో కునుకు పట్టేసింది. తెల్లవారింది. ఇంకా బయలుదేరాలి. ఆ లాంతరు, చెంబు, కుండ ఆ పెద్ద మనిషికి అప్పచెప్పి కృతజ్ఞతలు చెప్పుకుని వెళదామని కాసేపు చూశారు. అతని జాడేగాక ఇరుగు పొరుగు మనుష్య సంచారం కూడా లేదు. ఇదంతా భగవంతుని లీలగా తలచి ఆ లాంతరు ఆర్పేసి ఓ నమస్కారం పెట్టి ముందుకు నడిచారు శ్రీహర్రావు గారు. మిగిలిన వాళ్ళు ఆయన్ని అనుసరించారు. చిల్ఫీ వైపుగా ప్రయాణం. చిల్ఫీ నుండి ఆ రాత్రికి బిచియా చేరుకున్నారు. బండి ఓ చెట్టు నీడలో ఆపి ఒక స్కూల్ వరండాలో అందరూ పక్కలు పరుచుకుని పడుకున్నారు. ఆరు బయట ఆకాశం నిర్మలంగా ఉంది. అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు. శ్రీహర్రావు గారికి కూడా ఆ పూట ఎందుకో చాలా మత్తు కమ్మేసింది. నిద్రపోతున్న భర్తని, పిల్లని చూస్తూ పడుకుంది రమణ. ఎక్కడ పుట్టాము, ఎక్కడికొచ్చాము, ఇంకా ఎన్నెన్ని మజిలీలో ఎప్పుడైనా అనుకున్నానా ఇవన్నీ చూస్తానని అనుకుంది. అవన్నీ కష్టాల్లా కాకుండా సాహసాల్లా తీసుకునే వయసే అందరిది కావడం అదృష్టం కాక మరేమిటి చెప్పండి. ఆమెకు దూరం నుంచి గుర్రపు డెక్కల శబ్దం వినిపించసాగింది. అది అంతకంతకు దగ్గరవసాగింది కూడాను. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ దిశగా చూసింది. ఒక గుర్రం వచ్చి తమ బండి దగ్గర ఆగడం, దానిమీద నుంచి ఒక ఆజానుబాహుడు దిగి తమ వైపు అడుగులు వేయటం కనిపించింది. అతని ఒరలో ఒక కత్తి ఉంది. తెల్లని గడ్డం పెరిగి ఆ వెన్నెల్లో స్పష్టంగా కనపడసాగాడు. ఆమె వెంటనే భర్తని, లేవండి లేవండి, ఎవరో కత్తి తీసుకుని ఇటే వస్తున్నాడు అంటూ కుదిపి లేపేసింది. ఆయన కళ్ళు నిలుపుకుంటూ లేచి కూర్చుని చూశారు. అతను దగ్గరగా వచ్చి, మద్రాసి బృందం మీరేనా అని అధికారం ఉట్టిపడే గొంతుతో ప్రశ్నించాడు. శ్రీహర్రావు అవును అని సమాధానమిచ్చారు. మీరు తన బండి ఎత్తుకు వచ్చినట్టు బండివాడు కేసు పెట్టాడు, నేనిక్కడ తానేదారిని అని చెప్పాడు. శ్రీహర్రావు పగలబడి నవ్వి, అతడు కనిపించకపోవడంతో బండి మా వెంట తెచ్చాం, అంతేగాని మేమేమి దొంగలం కాము అంటూ
తాము ఎవరైంది, ఎక్కడికి వెళుతున్నది వివరంగా చెప్పారు. ఈలోగా మిగతా వాళ్ళు లేచారు. ఆయన అంతా వివరంగా విని తను కూడా నవ్వేసి, అయితే తెల్లవారగానే బండి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి మీ దారిన మీరు వెళ్ళండి, నిద్రాభంగం చేసినందుకు క్షమించండి అని చెప్పి గుర్రం ఎక్కి వెళ్ళిపోయారు. ఆ రాత్రి అంతా బండివాణ్ణి తలుచుకుని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారంతాను. ఈసారి ఓ మజిలీలో చాలా తమాషా జరిగింది. ఎక్కడ చూసిన చింత చెట్లు గుత్తులు గుత్తులుగా కాయలు వేళ్లాడుతున్నాయి. నాగేశ్వరరావు కోటయ్య వెళ్ళి కోతుల్లా చెట్లెక్కేశారు. అందినన్ని కాయలు కోసి కిందకి గిరాటేశారు. ఇద్దరు కుర్రవాళ్ళు మంచి వయసులో బలంగా ఉన్నవాళ్ళు కావడం వల్ల కాయలు కోస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఓ లంబాడి పిల్లొచ్చి చెట్టు కింద నిలబడింది. వీళ్ళు గమనించకుండా ఆ కాయలు కోసి కింద పడేస్తూ ఉంటే ఆ పిల్ల మాట్లాడకుండా అవన్నీ పోగు చేసుకుని పరికిణీలో వేసుకోసాగింది. ఇది చూసిన కోటయ్య, నాగేశ్వరరావు అది మన చింతకాయలన్నీ ఎత్తుకుపోతోంది అని అరిచాడు. ఇది చూసిన నాగేశ్వరరావు ఒక్క కుదుటిన చెట్టు మీద నుంచి గెంతి, ఏమిటి సంగతి అంటూ ఆ పిల్ల జబ పట్టుకున్నాడు. నాగేశ్వరరావు పెళ్ళవగానే ఇటే వచ్చేశాడు. భార్య మొహం కూడా చూసి ఎరగడు. అతనికి స్త్రీ స్పర్శ చాలా కొత్తగా అనిపించి ఎందుకో కొంచెం హాయిగా కూడా అనిపించినట్టుంది. అలాగే పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూశాడు. అమాయకమైన మొహంలో అతని భార్య కనిపించింది. ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ముందుకు వంగి చటుక్కు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు వెలువడింది ఆ పిల్ల నోటి నుండి సన్నటి కేక. కోటయ్య తెల్లబోయి చూస్తున్న వాడల్లా గబగబా జట్టు దిగి నాగేశ్వరరావు చేయి పట్టుకుని, గొప్ప పనే చేశావు, పద పద, అది అరిచి గోల్ చేయకముందే పద అంటూ లాక్కు వచ్చేశాడు. శ్రీహర్రావు గారు వాళ్ళు ఉన్న దగ్గరికి ఇద్దరూ పరిగెత్తుకొచ్చారు. ఒగరొస్తూ పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ ఇద్దరిని చూస్తూ ఏం జరిగిందర్రా అని అడిగారు ఆయన. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. ఇంతలో జరగవలసిన ఉపద్రవం జరగనే జరిగింది. ఓ 10 మంది లంబాడీ వాళ్ళు నేసుకున్న ఆ పిల్ల తండా తండాతో రానే వచ్చింది. వాళ్ళు వస్తూనే గొడవ గొడవగా మాట్లాడసాగారు. వాళ్ళేమంటున్నారో అర్థం కావడం లేదు, మీరన్నా చెప్పండి అన్నారు మిత్రబృందం. కోటయ్య నాగేశ్వరరావు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. ఆ పిల్ల అభినయం చేస్తూ నాగేశ్వరరావు తన చెయ్యి పట్టుకున్నాడని చెప్పింది. అమ్మయ్యా అంతే చెప్పింది అనుకున్నాడు నాగేశ్వరరావు. అవునా అన్నట్టు చూశారు శ్రీహర్రావు. తర్వాత వాళ్లతో అతను పెళ్ళైన వాడని, ఏదో పొరపాటున చెయ్యి తగిలించాడని చెప్పి ఓ 10 రూపాయలు ఇచ్చి వదిలించుకున్నారు. ఆ పిల్ల వెనక్కి తిరిగి వెళ్తూ వెళ్తూ నాగేశ్వరరావును చూసి నవ్వటం శ్రీహర్రావు గారి దృష్టిని దాటిపోలేదు. ఏమయ్యా ఇంటివైపు కానీ గాలి మళ్ళిందా అని అడిగారు. అతను సిగ్గుపడి తల వంచుకున్నాడు. నెమ్మదిగా పండరియా చేరారు. అక్కడ పెద్ద గేటు కనబడింది. బహుశా ట్రావెలర్స్ బంగ్లా అయి ఉంటుంది అనుకుంటూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళారు. చౌకీదారు వీళ్ళని వీళ్ళని గోలగోలగా మాట్లాడుకునే తెలుగుని చూసి హడిలిపోయాడు. ఎంత కొట్టినా తలుపులు తెరవకుండా లోపల గడియ వేసుకుని గజ గజ భయంతో వణుకుతూ కాలక్షేపం చేశాడు. ఆ రాత్రి బృందం అరుగుమీదే కాలక్షేపం చేశారు. పొద్దుటే చౌకీదారు పరిగెత్తుకుంటూ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి, ఓ తండా మనుషులు బందిపోట్లల్లా ఉన్నారు, రాత్రంతా అరుగుమీద గొడవ చేశారు అని చెబుతూ ఉండగా శ్రీహర్రావు ఖద్దరుబట్టలతో నమస్కారం పెడుతూ ఆయనకు ఎదురెళ్ళారు. వీళ్లే వీళ్లే నే చెప్పిన వాళ్ళు అన్నాడు వాడు. మీరెవరు, ఎందుకని మా చౌకీదారిని భయపెడుతున్నారు అని ఆయన అడిగారు. శ్రీహర్రావు గారు మేజిస్ట్రేట్కి తామెవరో ఎక్కడికెళ్తున్నారో సవినయంగా మనవి చేసుకున్నారు. ఆయన అంతా విని నవ్వుతూ బంగళా తాళాలు ఇప్పించి వంటలవి చేయించి తను కూడా వాళ్లతో కలిసి ఆ పూట అక్కడే భోంచేశారు. ఆ రోజు సాయంకాలం బయలుదేరి మరో మజిలీ. ఈ మజిలీలో ఊళ్ళో కడుగు పెడుతూనే ఇద్దరు మనుషుల్ని, మేము ఆన్ ఫుడ్ బ్యాచ్ వాళ్ళం, సత్రం ఏమైనా దగ్గరలో ఉందా అని అడిగారు. వాళ్ళు మా వెంట రండి అంటూ వెంట పెట్టుకుని తీసుకెళ్ళి ఓ పెద్ద గేటు తీసి లోపలికి పంపించారు. లోపల బావి అది బాగానే ఉంది. మొహాలవి కడుక్కుని సేద దిగిరాక, మేము వెళ్ళి తినడానికి ఏమన్నా పట్టుకొస్తాం అని శ్రీహర్రావు రాజు బయలుదేరి గేటు దగ్గరికి వచ్చేసరికి దానికి పెద్ద తాళం కప్ప పెట్టబడి ఉంది. బయట ఇందాకటి మనుషులు నిలబడి ఉండడం చూసి, ఎందుకు ఇలా తాళం పెట్టారు అని అడిగారు. వాళ్ళు పైకి చూపించి బోర్డు చదవండి అని సమాధానమిచ్చారు. పైకి చూస్తే ఏముంది, అదో సబ్జైలు, అక్కడ పేరు రాసి ఉంది. ఇది అన్యాయం అన్నారు వీళ్ళు. ఊళ్ళోకి రాత్రిపూట కొత్త వాళ్ళు వస్తే మరంతే అన్నారు వాళ్ళు నిర్లక్ష్యంగా. ఆ రాత్రి కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకున్నారంతా. మర్నాడు ఉదయం కొత్త వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయనేమో ఎంతకీ రాడు. అక్కడున్న గుమాస్తాతోటి శ్రీహర్రావు,
మా పిల్లకి జ్వరంగా ఉంది, నేను నా భార్య వెళ్ళి డాక్టర్కి చూపించి తీసుకొచ్చేస్తాం అని అడిగాడు. అందుకు అతను కాసేపు సంశయించి చివరికి ఒప్పుకున్నాడు. ఇద్దరు పిల్లని తీసుకుని డాక్టర్కి చూపించి తర్వాత ఇంగ్లీష్లో తమను అనవసరంగా అరెస్టు చేశారని, తాము కాంగ్రెస్ వాళ్లమని డాక్టర్కి చెప్పారు. ఆయన అంతా విని దివాన్ గారికి సవిస్తరంగా తెలియజేయమని సలహా ఇచ్చాడు. ఇదంతా ఓ చీటీ మీద రాసి దివాన్ గారి జవానికిచ్చి వీళ్ల వెంట వచ్చిన కానిస్టేబుల్కి అంగారు పెట్టడంతో కొత్వాల్ ఆఫీస్కి వచ్చేశారు. కానీ కాసేపట్లోనే కొత్వాల్ గారి దగ్గర నుండి వీళ్ళని వదిలేయవలసిందని, తన దగ్గరకు పంపించమని కబురు వచ్చింది. దివాన్ గారి ఆదరణపూర్వకమైన ఆతిథ్యం తీసుకున్న తర్వాత మరో బదిలీకి బయలుదేరారు. చివరికి కాన్పూర్ చేరారు. లక్నోకి చాలా దగ్గరగా వచ్చేశారన్నమాట. రమణమ్మని, చంటి పిల్లని, సుబ్రహ్మణ్యాన్ని లారీలో ఎక్కించి పంపించారు. వాళ్ళు నడక మొదలెట్టారు. 1936 ఏప్రిల్ 27 ఉదయం 10 గంటలకి రమణమ్మ, సుబ్రహ్మణ్యం గారు లక్నోలో కాలుమోపారు. 5 నెలలు నిర్విరామంగా నడిచి ఎట్టకేలకు గమ్యం చేరారు. అక్కడ అరుగు మీద దిగి మట్టి పిడతలతో అమ్మే టీ కొనుక్కొని తాగి తర్వాత పిల్ల మటుక్కి వంట చేసి పెట్టి మిగతా వారి కోసం ఎదురు చూడసాగింది రమణమ్మ. పెద్ద పెద్ద అరుపులతో, నవ్వులతో మిగతా బృందం రాత్రి 10 గంటలకు చేరుకున్నారు. ఒకరినొకరు అభినందించుకుని సావిత్రిని ఎగరేసి ముద్దులు పెట్టుకుని విజయోత్సాహం చాటుకున్నారు. తమ సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన ఆనందాలు, ఆపదలు ఒక్కసారి సమీక్షించుకుని ఆ అనుభూతులని ఆస్వాదించారు. కొన్నిసార్లు అనుభవిస్తుండగా కంటే ఆ అనుభూతుల్ని నెమరవేసుకోవడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. మర్నాడు డెలిగేట్స్ కోసం నిర్ణయించబడ్డ బలరాంపూర్ క్వార్టర్స్ చేరుకున్నారు. అందులో వీరికి ప్రవేశం దొరకలేదు. ఆ రోజుకి నెహ్రూ గారి భార్య కమలాదేవి మరణించి 23 రోజులైంది. పండాలవి వేసి కమలానగర్ పేరిట కాంగ్రెస్ డెలిగేట్స్ కోసం క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. పంతులు, ఏం చేద్దాం అన్నారు బృందంలో వాళ్ళు. అలవాటేగా మనకి రగ్గులతో డేరాలేసుకుని ఆ చెట్ల కిందే ఉందాం అన్నారు ఆయన. వెంటనే డేరాలు నిర్మించబడ్డాయి. అందులో నివాసం ఏర్పరచుకున్నారు. ఎటు చూసినా పెళ్లివారి సందడి. ఎక్కడెక్కడి నుంచో డెలిగేట్స్ వచ్చి చేరుతున్నారు. కొత్త కొత్త వారితో పరిచయాలు, మహాత్ముడిని గురించిన ఆలోచనలు, నెహ్రూ గారు వస్తున్నారన్న ఆనందం, అంత కోలాహలం. అందరం ఒక్కటే, మనందరిది ఒకటే బాట, ఒకటే మాట అన్నట్లున్న స్నేహపూరిత వాతావరణం. డాక్టర్ మురారీలాల్, అతని సెక్రటరీ గంజూర్ గారులు రోజూ కమలానగర్ వెళ్తూ దారిలో రగ్గులతో వేసుకున్న వీళ్ల డేరాలని, పైన ఎగురుతున్న కాంగ్రెస్ జెండాని గమనించారు. ఒకరోజు ఆగి నాయకుడెవరో కనుక్కుని, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి సంగతి అని అడిగారు. అయ్యా, మేము ఆంధ్రా నుండి కాలినడకన 5 నెలల క్రితం బయలుదేరి ఎంతో కష్టపడి మహాసభలకు వచ్చాం, మాకెక్కడా బస దొరకలేదు అని శ్రీహర్రావు చెప్పారు. ఆయన అంతా విని వీరి పట్టుదలకి, సాహసానికి ఆశ్చర్యపోయి వెంటనే వీరికి బలరాం నగర్లో క్వార్టర్ ఇప్పించారు. మిగతా బృందంలోని వారందరినీ కమలానగర్లో వాలంటీర్లుగా నియమించారు. గుంటూరు నుండి ఓ స్నేహితుడు ఒక టిన్ను నిండా ఆవకాయ పంపించాడు. రాజు, కోటయ్య వాళ్ళు భోజనాల సమయంలో వచ్చి ఓ మట్టి పిడత నిండా ఆవకాయ తీసుకుని పోతూ ఉండేవారు. మొదటగా నెహ్రూ గారు వచ్చారు. ఆయన గుర్రం మీద కూర్చోపెట్టి నామం పెట్టి ఊరేగిస్తూ బ్యాండ్ మేళంతో తీసుకెళ్లారు. తర్వాత మహాత్మాగాంధీ, కస్తూరిబా, మీరాబెన్, మోతీలాల్ మొదలగు మహామహులొచ్చారు. వారిని చూసిన ప్రతి ఒక్కరి జన్మ ధన్యమైపోయింది. ఎక్కడ చూసినా జయ జయధ్వనులే. ఇంట్లో ఏదో వేడుక జరుగుతున్నంత ఉత్సాహం. అలా దేశం మొత్తాన్ని ఒక త్రాటిపై నడిపిన ఘనత ఆ నాయకులదే కదా. కాంగ్రెస్ మహాసభలు 3 రోజుల పాటు జరిగాయి. సెక్రటరీలు కర్వూద్రి, శ్రీనివాసులని బతిమాలి రమణమ్మ డ్యూటీ స్టేజ్ దగ్గరగా వేయించుకుంది. వారందరినీ దగ్గరగా చూసి ఉపన్యాసాలు విని తరించాలని ఆవిడ కోరిక. తనకింతటి భాగ్యం కలగచేసిన భర్తకి మనస్సులో ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలియజేసుకుంది. దుర్గాబాయి దేశ్ముఖ్ వచ్చింది. ఆవిడ శ్రీహర్రావుని తమ్ముడు అని, రమణమ్మని మరదలా అని సంబోధిస్తుంది. రెండు కుటుంబాలకి కాకినాడలో మంచి స్నేహం. సభలకి ఆంధ్రా నుండి చాలామంది వచ్చారు. సుబ్రహ్మణ్యం కోటాయలను తప్పించి మిగతా వారిని సభలు ముగియగానే ఆంధ్రాకి పంపించేశారు. టైపు పనులవి కాంగ్రెస్ ఆఫీసులో చేస్తూ లక్నోలో సభలయ్యాక 4 నెలలు ఉండిపోయారు శ్రీహర్రావు కుటుంబం. ఈలోగా మహాత్ముడు సెక్రటరీ మహదేవ్ దేశాయి గారి దగ్గరికి వెళ్ళి మహాత్ముడిని చూడాలని అపాయింట్మెంట్ తీసుకున్నారు. అప్పుడు గాంధీజీ బిర్లా మందిరంలో బస చేశారు. వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ చూపించగానే లోపలికి రమ్మని కబురొచ్చింది.
పాదరక్షలు వదిలి లోపల గదిలోకి అడుగు పెడుతూ ఉంటే కాళ్ళు వణికాయి. ఆనందంతో అందరి ఒళ్ళు పులకించిపోయింది. లోపల ఎదురుగా అంత దగ్గరగా సాక్షాత్తు మహాత్మాగాంధీ అన్న తలంపే పరవశం కలగచేసింది. లోపల పరుపు మీద మడికాళ్ళేసుకుని కూర్చుని పైన చొక్కా కూడా లేకుండా అతి సాధారణంగా కనిపిస్తున్న అసాధారణ అద్వితీయ వ్యక్తి, మొత్తం ప్రపంచం చేత మహాత్ముడిగా కొనియాడబడుతున్న వ్యక్తి అప్పర దైవస్వరూపుడు చిరునవ్వుతో రమ్మని తలూపారు. ప్రక్కనే కస్తూరిబా, కాస్త దూరంలో మీరాబెన్ కూర్చుని కనిపించారు. శ్రీహర్రావు గారు వెళుతూనే వంగి ఆయన పాదాలంటి నమస్కారం చేశారు. మిగిలిన వాళ్ళు కూడా ఆయన్ని అనుసరించి అదే పనిచేశారు. పాపని మహాత్ముడి పాదాల మీద పడవేయాలని రమణమ్మ ప్రయత్నించింది. పాప ఒప్పుకోలేదు. అప్పుడు మహాత్ముడు నవ్వుతూ ఈ విధంగా పలికారు. ఊరుకోవమ్మా, పసిపిల్లలు దైవంతో సమానం. వాళ్ళ నమస్కారాలు అందుకునే అర్హత మానవులకు లేదు అన్నారు. ఆ పలుకులు అమృతప్రాయాలు, ఆ చూపులు కరుణాసముద్రాలు. అందుకే ఆయన జాతిపిత. లక్నో నుండి కాశీ, ప్రయాగ, గయా మొదలైన యాత్రలు చేసుకుని శ్రీహర్రావు సతీసమేతంగా 6 నెలల అనంతరం రాజమండ్రి చేరారు. అక్కడ నుండి నెమ్మదిగా రమణమ్మ తన పుట్టిల్లు రామచంద్రపురం చేరింది. కూతుర్ని, మనవరాల్ని చూసుకున్న సీతమ్మ రామ్మూర్తి గారిల ఆనందానికి అంతేలేదు. 1936 చివరిలో శ్రీహర్రావు కరాచీ వెళ్లారు. అక్కడ ఔండ్ రాజా ఆహ్వానం మీద ఆయనతో కలిసి ఈజిప్ట్ వెళ్లారు. అక్కడ కైరోలో హ్యూమన్ ఇవల్యూషన్ మీద పబ్లిక్ లెక్చర్లు ఇస్తూ 8 నెలలు ఉన్నారు. 1937 జూలైలో 2వ పిల్ల శ్రీదేవి పుట్టింది. 1939 ఉరవకొండలో హరిజన హాస్టల్ నిర్మించాలనే ఉద్దేశంతో కుటుంబంతో సహా మకాం ఉరవకొండకు మార్చాడు శ్రీహర్రావు. అక్కడ వారి పక్కింట్లో నారాయణాచార్య అనే గృహస్థుండేవాడు. అతని మరదలు శారద అనే తల్లి తండ్రి లేని పిల్ల కూడా వాళ్ళింట్లోనే ఉండేది. నారాయణరావు తల్లి మహాగయ్యాళి, మేనకోడల్ని రాచిరంపన పెడుతుండేది. నారాయణాచారికి శారద ఈడుదే ఒక కూతురు ఉండేది. శారద ఇంటుడు పనిచేస్తూ మేనత్త చేతిలో రోజు తిట్లు దెబ్బలు తినటం రమణమ్మ గమనిస్తూ ఉండేది. ఎప్పుడైనా రమణమ్మను చూసినప్పుడు పనైందా అత్త అంటూ కిలకిలా నవ్వుతూ పలకరించేది శారద. ఆమెను చూసినప్పుడల్లా రమణమ్మకి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ గుర్తుకొచ్చేది. ఓనాడు రమణమ్మ పని పూర్తి చేసుకుని గుమ్మంలో నిలబడి భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా పక్కింట్లోంచి శారద ఏడుపు, మేనత్త అరుపులు వినిపించసాగాయి. మధ్య మధ్యలో శారద గట్టిగా నేను అంబారాయుడు బావిలో పడి చచ్చిపోతాను అనడం కూడా వినిపించింది. ఏమైందో పిచ్చి పిల్లకి, చచ్చిపోతానంటుందేమిటి అని ఆదుర్దా పడసాగింది రమణమ్మ. సాయంత్రం బావి దగ్గర అండ్లగిన్నెలేసుకుని తోముకుంటున్న శారదని సైగ చేసి పిలిచి, ఏమైందే, ఎందుకు చచ్చిపోతానంటున్నావు అని అడిగింది. ఏం చెయ్యనత్త, నా కష్టాలు ఆర్చేవారు తీర్చేవారు ఎవరు, అందుకే చచ్చిపోతానంటున్నా అని ఏడవడం మొదలెట్టింది. నీ ఏడు పాపి ముందు చెప్పు, తర్వాత ఆలోచిద్దాం ఆర్చడం తీర్చడం గురించి అంది రమణమ్మ. శారద ఏడు పాపి ఈ విధంగా చెప్పింది. నారాయణాచార్య తన పిల్లకి సంబంధం చూసే విషయమై ఒకరింటికి వెళ్ళాడు. అక్కడ వారు ఒక చిత్రమైన షరతు పెట్టారు. మీ ఇంట్లో ఉన్న శారద అనే దిక్కులేని పిల్లని కళ్యాణ దుర్గంలో ఉన్న పిల్లవాడి మేనమామకిచ్చి చేస్తే మీ పిల్లని కాని కట్నం లేకుండా చేసుకుంటామని. ఆ పిల్లవాడి మేనమామకి అప్పుడు 60 ఏళ్ళు మాత్రమే. అంతా విని రమణమ్మ నోర ఆవలించింది. 17 ఏళ్ల పిల్లకి 60 ఏళ్ల వాడినిచ్చి చేస్తాననడానికి ఆ ముసలిదానికి నోరెలా వచ్చింది అని ఆశ్చర్యపోయింది. అంతా నా కర్మ, మా అత్త ముహూర్తం కూడా పెట్టించిందట, నాకింకా అంబారాయుడు బావే శరణ్యం అని శారద మళ్ళీ ఏడ్చింది. చాలే మామయ్య రాని, ఏదో ఒకటి చేద్దాం, అనవసరంగా ఈలోగా ఏ అఘాయిత్యం చేయకు అని పలు రకాలుగా ధైర్యం చెప్పి ఆ పిల్లని ఇంటికి పంపించేసింది రమణమ్మ. శారద అటు వెళ్ళగానే ఇదంతా వింటున్న పని మనిషి కృష్ణమూర్తి బాబుకి శారదమ్మ అంటే వల్లమాలిన ప్రేమ, పెళ్లి చేసుకుంటానని అడిగితే కయ్యమాడి పంపించేసింది ముసల్ది అంటూ మెటికలు విరిచింది. కృష్ణమూర్తి ఎవరు అంది రమణమ్మ. కృష్ణమూర్తి బాబు ఈ పక్కింట్లో ఉండేవాడమ్మా. బాబుగారి తల్లి తులసమ్మగారు కూడా చాలా మంచిది. ఆవిడకి కూడా శారదని కృష్ణమూర్తి బాబు పెళ్లి చేసుకోవడం ఇష్టమే. కానీ ఈ ముసల్ది ఆ సంగతి తెలిసి చాలా రభస చేసేసింది. ఇంతలో ఆ బాబుకు బదిలీ అవడంతో వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏ ఊరు వెళ్ళారే, ఊద్గవి
చాలా దగ్గరే అంది. ఆ మధ్యాహ్నం శ్రీహర్రావు భోజనానికి వచ్చినప్పుడు రమణమ్మ శారద కథ అంతా చెప్పుకొచ్చింది. అందులో ముఖ్యంగా శారదను చేసుకునే ఉద్దేశం కృష్ణమూర్తికి ఉన్నట్టు గట్టిగా చెప్పింది. ఆ పిల్ల అన్నంత పని చేసి ప్రాణాలు తీసుకుంటుందేమోనని భయంగా ఉందండి అని కూడా అంది. ఆయన మౌనంగా అన్నీ విన్నారు. కాసేపు ఆలోచించారు. తర్వాత లేచి నిలబడి, నేను ఊద్గవి వెళ్ళొస్తాను అని బయలుదేరారు. ఇక్కడ కృష్ణమూర్తి ఎవరు అంటూ వాకిట్లోంచి అడుగుతున్న ఆగంతకుణ్ణి చూసి ఆశ్చర్యంగా, నేనే అంటూ బయటకు వచ్చాడు ఆ యువకుడు. అతను బయటకు వచ్చి వచ్చిన వ్యక్తిని చూసి, మీరా అని అంతకంటే ఎక్కువ విస్మయం చెందాడు. నేనెవరో తెలుసా అన్నారు శ్రీహర్రావు. శ్రీహర్రావు గారిని తెలియని వాళ్ళెవరండి ఈ చుట్టుపక్కల? నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఒకసారి మీ ఉపన్యాసం కూడా వినడం తటస్థించింది. మీ అంతటి వారు మా ఇంటికి రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించి లోపలికి వెళ్ళాడు. శ్రీహర్రావు గారు కుర్చీలో కూర్చోగానే, నమస్కారం అయ్యా అంటూ అతని తల్లి బయటకు వచ్చింది. అప్పటికే కృష్ణమూర్తి ఈయన గురించి చెప్పినట్లున్నాడు. ఆవిడ కూడా చాలా ఆరాధనగా చూసింది. శ్రీహర్రావు గారు చిరునవ్వుతో, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి వివాహం చేయాలనే ఉద్దేశంతో వచ్చాను అన్నారు. ఇద్దరు తెల్లబోయి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మా అమ్మాయి అంటే నా సొంత కూతురు కాదు, కానీ అలాంటిదే. పేరు శారద, మీకు ఉరవకొండలో పరిచయమైన పిల్లే అన్నారు. అంతా తేటతెల్లమైపోయింది. కృష్ణమూర్తి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఏ, మీకు ఇష్టమేనా అని అతన్ని సూటిగా అడిగారు. అతను ఠకీమని, నాకిష్టమేనండి అని చెప్పాడు. ఆయన తులసమ్మ గారి వైపు తిరిగి మీకో అన్నట్టు చూశారు. నాకు ఇష్టమే బాబుగారు, కానీ ఆ మేనత్త మహాగయ్యాళి. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలనివ్వదు. ఇక పిల్లనిస్తుందా అందావిడ నిరుత్సాహంగా. అదంతా నాకు వదిలిపెట్టండి, ఈ పెళ్లి జరిపించే పూచి నాది అన్నారు సహజ గంభీర స్వరంతో శ్రీహర్రావు. మర్నాడు సాయంత్రం ఇంటి ముందు జట్కా ఆగగానే, కలిశారా, ఏమన్నారు అని అడుగుదామని పరుగు పరుగుని బయటకు వచ్చిన రమణమ్మకి జట్కాలోంచి భర్తతో పాటు దిగుతున్న ఒక పెద్ద ఆవిడ యువకుడు కనిపించారు. ఏమిటలా నిలబడిపోయావు, ఇతను పెళ్ళికొడుకు కృష్ణమూర్తి, ఆవిడ అతని తల్లి, తెల్ల అరితి పెళ్ళి, బోలెడు ఏర్పాట్లు చెయ్యాలి పద అన్నాడు శ్రీహర్రావు. భర్త హడావిడి సంగతి తెలిసిందే కావడం చేత ఆవిడేమీ కంగారు పడకుండా వచ్చిన వారిని ఆప్యాయంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళింది. ఆ రాత్రే పెళ్లికి కావలసిన ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు. మర్నాడు పొద్దుటే బళ్ళారి వెళ్ళి పెళ్లి జరిపించేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రికి రాత్రే తన మిత్రుడైన ఓ కోఆపరేటివ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి 200 రుణం తీసుకొచ్చారు శ్రీహర్రావు. వాడితో మంగళసూత్రం, చీర, చాపు కొని మిగతా పెళ్లికి ముఖ్యమైన సామాన్లు కూడా కొన్నారు. తెల్ల తెల్లవారితో ఉండగా శారద పాచి చేయడానికి చీపురు బకెట్తో బయటకు వచ్చింది. సమయం కోసం వేచి ఉన్న రమణమ్మ శారద అని రహస్యంగా పిలిచింది. పొద్దుటే ఎందుకబ్బా అనుకుంటూ ఆ పేడ చేత్తోటే వచ్చి, ఏంటత్తా అంది శారద. ముందా చేతులు కడుక్కుని, లోపలెవరున్నారో చూడు అంది రమణమ్మ. ఆమె అలాగే చేసింది. లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న కృష్ణమూర్తిని చూసి తెల్లబోయింది. మీ మావయ్య నీ కోసం తెచ్చిన పెళ్లి కొడుకు నచ్చాడా అడిగింది రమణమ్మ. ఆమె సిగ్గుల మొగ్గగా మారి వంటింట్లోకి పరుగు తీసింది. అక్కడ తులసమ్మ కనిపించింది. అత్తా అంటూ ఆవిడని కౌకిలించుకుని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది శారద. ఊరుకోవే, ఇంకేడవకు, ముందు మొహం కడుక్కొని కాస్త కాఫీ తాగు అని ఓదార్చింది ఆవిడ. అంతా అనుకున్నట్టుగానే జట్కా తెచ్చి అందులో శారదను ఎక్కించుకుని అందరూ కలిసి 10 బళ్ళారి చేరుకున్నారు. ఊరి మొదట్లోనే ఒక ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఆ పక్కనే ఒక మగపిల్లల హాస్టల్ కూడా ఉంది. అక్కడ దిగి పూజారి గారి దగ్గరికి వెళ్ళి, మేము చాలా అవసరంగా ఆలస్యం కాకుండా ఈ పిల్లకి పిల్లాడికి పెళ్లి జరిపించేయాలి అని శ్రీహర్రావు చెప్పారు. పెళ్లికి చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈలోగా శ్రీహర్రావు పక్కనే ఉన్న మగపిల్లల హాస్టల్కి వెళ్ళి, మేమిక్కడ పెళ్లి జరిపిస్తున్నాం, మీరందరూ సాక్షులుగా రావాల్సింది అని ఆహ్వానించారు. కుర్రకారంతా పరమానందంగా వచ్చేశారు. మొదటిసారిగా శ్రీహర్రావు రమణమ్మ పీటల మీద కూర్చుని కన్నధార పోసి శారదా కృష్ణమూర్తిల వివాహం జరిపించారు. ఒక కుర్రవాడు పాలు చక్కెర కలిపిన అన్నం ఒక చిన్న గిన్నెలో తెచ్చి పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి నోరు తీపి చేశాడు. ఆ తర్వాత హాస్టల్లో ఆ పూట వండిన అన్నం, సాంబారు, పెరుగు అన్నీ తరలించుకుని వచ్చి పెళ్లి భోజనాలు పూర్తి చేశారు. అందరూ మంచి హుషారుగా ఉన్నారు. శారద కూడా చాలా సంతోషంగా గుసగుసగా కృష్ణమూర్తి ప్రశ్నలకు జవాబులు ఇస్తోంది. పసుపు బట్టలతో ఆ జంట చాలా అందంగా చూడముచ్చటగా ఉంది. ఇంతలో జట్కా వచ్చి ఆగింది. అందులోంచి పెద్ద గొంతులతో తీడుతూ దుమ్మెత్తి పోస్తూ శారద మేనత్తా బావా దిగారు.
శారద కోసం వాళ్ళు ఊరంతా వెతికి ఏడుస్తూ చచ్చిపోయిందనుకుని బావి దగ్గరికి వెళ్తూ ఉండగా పక్కింటి కుమారస్వామి, మీ శారదని ఆ ఉత్తరాది వాళ్ళు జట్కాలో ఎక్కించుకుని తీసుకుపోయారు అని చెప్పాట. వాళ్ళు జట్కా వాడిని పట్టుకుని అదే జట్కాలో బళ్ళారొచ్చారు. వారి వెంట వచ్చిన పెద్ద మనుషులు, ఏం పనయ్యా ఇది శ్రీహర్రావు, ఇలా పిల్లని ఎత్తుకొచ్చి పెళ్లి చేస్తావా, ఇదే నీ పిల్లకిలా ఎవరైనా చేస్తే ఊరుకుంటావా అని అడిగారు. ఆయన దానికి ఎంతో నిబ్బరంగా, నా పిల్లకి ఈ గతి పట్టనే పట్టదు, ఎందుకంటే దాన్ని నేను డబ్బు కోసం 60 ఏళ్ల ముసలాడకిచ్చి కట్టబెట్టాలని అనుకోను. రెండో విషయం, ఆ పిల్లని నేను ఎత్తుకురాలేదు, చెట్టంత బిల్ల తనంతా తాను ఇష్టపడే వచ్చింది అని చెప్పారు. వాళ్ళు శారదని పిలిచి ప్రశ్నలు వేసి అసలు సంగతి అంతా రాబట్టి, ఏం పెద్ద మనిషివయ్యా సిగ్గులేదు, నీ కూతురికి మంచి సంబంధం దొరికిందని అదే వయసు పిల్ల గొంతు కోసి ముసలాడికిచ్చి చేస్తావా అని నారాయణస్వామికి నానాగడ్డి పెట్టి వధూవరుల మీద అక్షింతలేసి ఆశీర్వదించి శ్రీహర్రావుకి క్షమార్పణలు చెప్పుకుని వెళ్ళిపోయారు. ఇంకా అక్కసు తీరని మేనత్త నారాయణాచారి వెళ్తూ వెళ్తూ పోలీస్ స్టేషన్లో రిపోర్టు రాసిచ్చి మరీ వెళ్లారు. శ్రీహర్రావు గారు వాళ్ళు బయలుదేరుతూ ఉండగా పోలీస్ జీప్ వచ్చి ఆగింది. అందులోంచి ఇన్స్పెక్టర్ దిగి, మీరేనా శ్రీహర్రావు గారు, ఎవరో పసిపిల్లని ఎత్తుకొచ్చి పెళ్లి చేశారట, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారన్నారు. అవును, నేనే శ్రీహర్రావుని, రండి నేను ఎత్తుకొచ్చిన పసిపిల్లని చూపిస్తాను అని శారదని శ్రీహర్రావు కేకేసి పిలిచారు. ఇన్స్పెక్టరు పసుపు బట్టలతో ఒడ్డు పొడుగ్గా ఉన్న పిల్లాడిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయి మేజరే, ఆ అమ్మాయి ఇష్ట ప్రకారంగానే పెళ్లి జరిపించాను అని చెప్పారు శ్రీహర్రావు. ఆయన కూడా సంగతి అంతా తెలుసుకుని ఏమీ అనుకోవద్దని క్షమార్పణలు చెప్పుకొని శ్రీహర్రావుకి వెళ్ళిపోయారు. ఆ రాత్రే కృష్ణమూర్తి వాళ్ళు శారదని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. రమణం ఇప్పుడు 3వ గర్భవతి, అంత దూరం రాలేనని మరోసారి వస్తానని చెప్పడంతో వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. తర్వాత కొన్నాళ్లకి కృష్ణమూర్తి చెల్లెలు లీల పెళ్లి ఉల్లిగుండం పూర్ణప్రజ్ఞనిచ్చి శ్రీహర్రావు గారే కుదిర్చి చేశారు. అతని అక్కగారి పిల్లలే షావుకారు జానకి కృష్ణకుమారి పేరిట చలనచిత్ర సీమలో ప్రఖ్యాతిగాంచారు. 1939 3వ కూడా ఆడపిల్ల సత్యవతి పుట్టింది. ఆయనకి 3 కుమార్తెలే, మగపిల్లలు లేరు. కాకినాడలో ఉండగా గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, బియ్యం గవర్నమెంట్ రేషన్ షాప్లో తప్ప ఎక్కడ అమ్మకూడదని, పట్టుకెళ్ళకూడదని. ఇది శ్రీహర్రావు తీవ్రంగా వ్యతిరేకించాడు. చట్టాన్ని వ్యతిరేకిస్తూ గుప్పెడు గుప్పెడు బియ్యం అర్ధనాకి అణాకి అమ్మాడు. ఆ కారణంగా అరెస్ట్ అయి మళ్ళీ రాజమండ్రి జైల్లో ఉన్నాడు 3 నెలలు. రామూర్తి గారు గవర్నమెంట్ సర్వెంటు, ఆయనకు మొదటి నుంచి అల్లుడు ప్రవర్తన కంటకప్రాయంగానే ఉంది. కానీ పిల్లనిచ్చుకున్నందుకు తప్పడం లేదు. ఎప్పుడో నీ భర్త నా కొంప ముంచేస్తాడమ్మా, ఈ అన్నం కూడా పుట్టకుండా చేస్తాడు అంటూ ఉండేవారు. ఓనాడు సాయంత్రం కనుచీకటి పడుతూ ఉండగా శ్రీహర్రావు, కొర్రపాటి వెంకట్రామయ్య ఓ బుట్ట పట్టుకొని దిగారు. రహస్యంగా రమణ అని పిలిచి, ఓ చేప మేడ మీద వాల్చు అని చెప్పారు. రమణ చూస్తుండగానే ఆ బుట్ట తీసుకెళ్ళి మంచం కింద దాచారు. ఆ బుట్ట తీసి అందులో ఏముందో చూడాలనే కోరిక ఆమెకి ఆ రాత్రి అతి కష్టం మీద ఆపుకుంది. మరునాడు పొద్దుటే వాళ్ళు వెళ్ళిపోయాక ఇంక మనసు ఆపుకోలేక మంచం కింద నుండి బుట్ట తీసి చూసింది. అందులో చాలా మారణాయుధాలున్నాయి, రంపాలు, కత్తులు, కటార్లు. కొర్రపాటి వెంకట్రామయ్య తీవ్రవాదిగా ముద్రపడినవాడు. ఆమె ఆ విషయం చూచాయిగా వింటూనే ఉంది. ఆమె గుండెలెదిరాయి. ఆ వస్తువులన్నీ చూశాక తండ్రి ఉద్యోగానికే ఇది ముప్పు తెచ్చేలా ఉందని తెలుసుకుంది. వెంటనే ఆలోచించే నిర్ణయానికి వచ్చింది. ఆ బుట్ట ఎవరికి కనపడకుండా తీసుకెళ్ళి గట్టిమేటు పెట్టే స్థలంలో కింద 1 గంట తీసి కప్పెట్టేసింది. సాయంత్రానికి శ్రీహర్రావు హడావుడిగా వచ్చి మంచం కింద వెతికి బుట్ట కనిపించకపోవడంతో రమణ అని గాబరాగా పిలిచాడు. ఏమిటండి అంది ఆమె మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. ఇక్కడ పెట్టిన బుట్టేది, అదేమిటి అలా అడుగుతారు? మీరేగా, ఓ తెల్ల బట్టలు వేసుకున్న ఆయన్ని పంపించారు బుట్ట కోసం, ఆయనకిచ్చి చక్కా పంపించాను అంది ఆమె తొణక్కుండా. ఆయన నిమిషం ఆమె వైపు రెప్పార్పకుండా చూశారు. ఆ తర్వాత మోచయ్యి నుదురు కాంచుకుని మంచం మీద ఎంతో రాత్రి వరకు అలాగే పడుకునిండిపోయారు. తన పనులు తను మౌనంగా చూసుకోసాగింది రమణ. మర్నాడు మధ్యాహ్నం రామూర్తి గారు భోజనం చేస్తూ ఉండగా తలుపు టకటకా చప్పుడైంది. తలుపు తెరిచేసరికి ఎదురుగా ఇన్స్పెక్టరు, ఆయన తండ్రి స్నేహితుడని తెలుసు, కానీ ఇలా హఠాత్తుగా యూనిఫామ్లో ఎందుకు వచ్చాడా అని అనుమానం వచ్చింది. రండి కూర్చోండి, నాన్నగారిని పిలుస్తాను అని లోపలికి వచ్చింది. రామూర్తి గారు హాల్లోకి వచ్చి మిత్రుడిని మామూలుగా కుశల ప్రశ్నలు వేశారు. ఆయన ఎంతో సంశయిస్తూ, ఏమనుకోకురా, నీ అల్లుడి మీద ఏదో అనుమానం వచ్చింది, అందుకని ఇల్లు సోదా చేయమని పైనుంచి రిపోర్ట్ వచ్చింది, వచ్చాను అన్నారు మాటలు కూడా బలుక్కుంటూ.
రామూర్తి గారి మొహం లానమైంది. ఆయన పరువుకు ప్రాణం పెట్టే మనిషి, ఎవరి ఉద్యోగ ధర్మం వారిది కానీ అన్నారు. పోలీసులు ఇల్లంతా సోదా చేసి ఏమీ దొరకలేదు సార్ అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక, నేను అబద్ధమాడి మంచి పనే చేశాను అనుకుని గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది రమణ. ఈ సంఘటన తర్వాత మావకి అల్లుడికి మధ్య ఏదో కొంచెంగా ఉన్న బంధం కూడా పుటుక్కుని తెగినట్టయింది. నువ్వు ఇంకా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నట్టు చూచాయిగా చెప్పేశారు రామ్మూర్తి. శ్రీహర్రావుకి రోషం వచ్చింది. నా భార్య పిల్లల్ని తీసుకునే వెళ్ళిపోతానన్నాడు. ఎక్కడికెళ్తావు, ఇల్లా వాకలా, అమ్మా బాబా అని కోపంగా అరిచారు రామ్మూర్తి. నేనెక్కడుంటే అక్కడే ఉంచుతాను వాళ్ళని అని అంతకంటే గట్టిగా చెప్పాడు అతను. ఆ రాత్రి భార్యని పిల్లల్ని తీసుకుని మామగారింటి నుండి బయటపడ్డాడు. తల్లి తండ్రి అతని వెంట వెళ్ళొద్దని రమణకి చెప్పి చూశారు. కానీ ఆమె కూడా ఆయనకు తగిన ఇల్లాలే, వారి మాట వినలేదు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈతడానికి వెళ్తున్నావు పో అని చెప్పి ఆయన ఎంతో దుఃఖం ఆపుకోలేక అన్నారు. శ్రీహర్రావు అతని స్నేహితుడు కలిసి రామచంద్రపురంలో ఊరి చివర ఒక తాటాకు పాక వేశారు. అది దిక్కులేని పశువులకై నిర్దేశించబడిన గోరక్షణశాల. అందులో రమణమ్మ, శ్రీహర్రావు కాక ఆయన తమ్ముడు జగ్గారావు కూడా అన్నగారి వద్దనే ఉంటుండేవాడు. మంచినీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. రోజు కాలినడకన చాలా దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఓనాడు విసుగ్గా మామగారి మీద అలిగి, ఇలా నీళ్లు కూడా దొరకని చోట కాపురం పెట్టారు, అంతంత దూరాలెళ్ళి అందరినీ నీళ్లు ముసిటెత్తాల్సి వస్తోంది అంది రమణమ్మ. బావి తవ్వమంటావా చెప్పు అన్నాడు శ్రీహర్రావు వెంటనే. అందుకు కూడా సమర్థులే మీరు అని ఎద్దేవా చేసింది ఆవిడ. ఆయన వెంటనే లేచి, జగ్గా పలుగు పారా పట్రా, మీ వదిన బావి తవ్వమంటోంది అని కేకపెట్టారు. అలాగే అన్నయ్య అంటూ లక్ష్మణుళ్ళ పలుగు పారా పట్టుకుని వచ్చాడు జగ్గారావు. ఇదెక్కడ చోద్యమండి, మాట వరుసకేదో అన్నాను అంటూ రమణమ్మ లబలబలాడింది. కానీ ఆయన ఎవరూ ఆపలేరు. ఏదైనా అనుకుంటే తక్షణం ఆ పని జరగాల్సిందే. ఆయన తవ్వుతూ ఉంటే తమ్ముడు మట్టి ఎత్తిపోస్తున్నారు. కాసేపు అయ్యాక అతను తవ్వుతూ ఉంటే ఆయన ఎత్తసాగాడు. ఇంకా తప్పదని ఆమె కూడా చీర పైకి ఎగ్గట్టి పనిలో జరపడింది. ఇరుగు పొరుగు విచిత్రంగా చూడసాగారు. మర్నాడు ప్రొద్దుడు దాకా తవ్వుతూనే ఉన్నారు. ఆమె అలసట భరించలేక రాతి మీద కూర్చుంది. కాసేపట్లోనే, వదినా గంగమ్మ తల్లి కరుణించింది అన్నాడు జగ్గారావు సంతోషంగా. గబుక్కుని లేచొచ్చింది రమణ. తన రెండు చేతులతో నీటి బూట పట్టి ఆమె నోట్లో పోస్తూ, ఇంకా నీళ్లకు ఇబ్బంది పడక్కర్లేదు నువ్వు అన్నారు శ్రీహర్రావు. అంత మొండి మనిషి. అప్పుడు కుమ్మరిని పిలిచి వరలు పెట్టించారు. ఆ బావి వారికే కాక ఎందరికో ఎన్నాళ్ళో ఉపయోగపడింది. ఆమె కూడా మొండితనంలో భర్తకేమీ తీసిపోని ఇల్లాలు. ఏ మిత్రుడితోనైతే పొత్తుగా తాటాకు పాక నిర్మించాడో అతనితో శ్రీహర్రావుకి అభిప్రాయ భేదం రానే వచ్చింది. ఓనాడు అమ్మాయి అంటూ వచ్చాడు ఆయన. ఏమిటి బాబాయ్ అంది రమణ. ఆయన తన తండ్రికి ప్రాణ స్నేహితుడు కూడాను. నేను ఈ పాక నిర్మూలించదలుచుకున్నానమ్మా, నువ్వు వెంటనే నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అన్నాడు ఆయన. అదేమిటి, మా వారికి చెప్పారా అంది. ఆ మొండివాడు, ఆ పాక మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది, ఎలా తీస్తావు అంటున్నాడు ఆయన కళ్ళల్లో కోపం. రమణమ్మ మౌనంగా నిలబడింది. నేను మనిషినిచ్చి పంపిస్తా, మీ ఇంటికి బయలుదేరు. నేనెక్కడికి వెళ్ళను బాబాయ్ గారు, ఆయన వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అంది. ఆ మొండితనానికి ఆయన కొళ్ళు మండిపోయింది. వాడి తిక్క సగం నీకు కూడా అంటిందే, నేను మనుషుల్ని మాట్లాడతాను, వాళ్ళొచ్చి తీయించేస్తారు, ఆ తర్వాత నీ ఇష్టం. పర్వాలేదు అంది. ఆయన మనుషుల్ని పెట్టి తను అనుకున్నట్టే ఆ పాకలు తీసేయించి వెళ్ళిపోయాడు. పైన కప్పు లేదు, కింద చేప మీద రమణమ్మ పిల్లల్ని పెట్టుకొని పడుకుంది. ఊరగాయ జాడీలు ఒక పెట్ట మీద పెట్టుకుంది. పెద్దగా ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. పక్కనే లీల అనే చాకలమ్మాయి భర్త ఉండేవారు. లీల వచ్చి పరిస్థితులు చూసి, అక్క మా ఇంటికి పోదాన్రా అంది. ఆమె తల అడ్డంగా ఊపింది, చాలా రోషంగా, ఎందుకో భర్త మీద కోపంగా అనిపించింది. ఎంతకీ ఇంటికి రాని భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఆ దంపతులు ఆమెను ఇంట్లోకి రమ్మని బతిమాలి బతిమారి చివరికి పిల్లల్ని మాత్రం తీసుకుని వెళ్ళిపోయారు. నెమ్మదిగా వర్షం ప్రారంభమైంది. ఆమె తడిసిపోతోంది. లీల భర్త మడత మంచం వాల్చి వెళ్ళాడు. ఆమె దానిమీద పడుకొని ఆకాశం కేసి చూడసాగింది. వర్షం అంతకంతకు పెద్దదయింది. కుక్కతో ఒకట్టుకుని గోదావరి ఈదడానికి వెళ్తోంది అన్న తండ్రి మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఏం మనిషి, ఎట్టుపోతే అటేనా, భార్య పిల్లల గురించి ఆలోచనే లేదా? ఆ వర్షం నీళ్లతో పాటు ఆమె కన్నీళ్లు కూడా కలిసి చెక్కిల మీద నుండి జారిపోసాగాయి. లీల ఆమె భర్త వాళ్ళింట్లోనే నిలబడి ఈమెని నీళ్లల్లో తేలిపోతున్న ఊరగాయ జాడీల్ని నిస్సహాయంగా చూడసాగారు.
ఆమె దగ్గరికి వచ్చి పలకరించాలంటే కూడా ఆ నిమిషంలో వారికి ఏదో తెలియని భయం. కళ్ళల్లో అంత తీక్షణత, పట్టుతలా కనిపిస్తున్నాయి. వర్షం వెలిసింది, ఆమె లేవలేదు. తెల్లవారుతుండగా తల్లి తండ్రి వచ్చారు. వస్తూనే పెద్ద పెట్టున శోకాలు పెడుతూ అల్లుడిని తూర్పారబట్టసాగారు. నీకేమొచ్చిందే, వాడి పిచ్చి నీకు కూడా అంటించాడా? నేను ముందే చెప్పానుగా, వాడి వల్ల ఈ సంసారం ఈదడం కాని పనని, పద ఇంటికి పోదాం అన్నాడు తండ్రి. లేదు నాన్నగారు, ఆయనకి చెప్పకుండా నేను రాలేను. నన్ను ఇక్కడ ఉంచి వెళ్ళారు, ఎప్పటికో వస్తారు, అప్పటిదాకా ఇక్కడే ఉంటాను అంది. ఆమె స్థిరత్వాన్ని మతిభ్రమణంగా భావించి వాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. పాక నిర్మూలించిన మిత్రుడే స్వయంగా వారింటికెళ్ళి, మీ అమ్మాయి మొండిగా చేస్తోంది, వెళ్ళి తీసుకురండి అని చెప్పాట పాపం. మధ్యాహ్నానికి శ్రీహర్రావు ఇల్లు చేరాడు. ఆమె మాట్లాడలేదు, అప్పటికే జ్వరం మొదలైంది ఒంట్లో. లీల భర్త పరిస్థితినంతా వివరించి ఆయనకు చెప్పాడు. ఆయన ఆమె వైపు చూశాడు. ఆమె ఉక్రోషంగా ఆయన వైపు చూసి, నిన్ను నమ్ముకుని వస్తే ఇంతేనా నగతి అన్నట్టుగా చూసింది. నా చేయం వేరు, నా మార్గమంతా ఇలాగే ముళ్లతో ఎదురు దెబ్బలతో కూడుకుని ఉంటుంది. నాతో కలిసి ప్రయాణం అంటే ఇలాగే ఉంటుంది. చెయ్యగలవో లేదో నిర్ణయం నీకే వదిలిపెడుతున్నాను అన్నట్టు ఆయన కూడా చూశారు. నెమ్మదిగా ఆమె తలనిమిరాడు. గువ్వులా ఆయన గుండెల్లో ఒదిగిపోయింది. రాత్రి నుండి పడిన ఆవేదనంతా తీరేదాకా ఏడుస్తూనే ఉంది రమణ. 1942 క్విట్ ఇండియా మూమెంట్ ముమ్మరంగా మొదలైంది. రాజమండ్రిలో ఉద్రిక్తంగా ఉపన్యాసాలు ఇవ్వసాగారు. ఎవరి నోట విన్నా శ్రీహర్రావు పేరే. ఎక్కడ చూసినా ఆయన మాటలే చెప్పుకునేవారు. రాత్రింబగళ్ళు ఉపన్యాసాలు ఇస్తూ అరెస్ట్ అయ్యారు. రాజమండ్రిలో అరెస్ట్ చేసి బళ్ళారి పంపించారు. జైలర్ వస్తున్నారు అని చెప్పారు. తలెత్తి విష్ చేద్దామనుకునేసరికి ఎదురుగా అతను. వైజాగ్లో 67 రోజులు పుస్తకాలు ఇవ్వడానికి నిరాహార దీక్ష చేయించిన జైలర్ శ్రీహర్రావు చిరునవ్వు నవ్వాడు. మళ్ళీ కలుస్తాననుకోలేదు. అతను కోపంగా చూసి, అవును, ఈసారి ఈ కలయిక నీకు బాగా గుర్తుండిపోతుంది అన్నారు. ఆయన మాటలకి అర్థం మర్నాడు అవగతమైంది శ్రీహర్రావుకి. సెల్లో కూర్చున్న శ్రీహర్రావు దగ్గరికి 4 సెంట్రీలు వచ్చారు. జైలర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పారు. ఆశ్చర్యపోతూ బయటకు వచ్చారు. బయటంతా మైదానం. ఒక వ్యాన్ ఆగి ఉంది. దానిమీద కడలూరు మెంటల్ జైల్ అని రాసి ఉంది. జైలర్ పక్కనే మరో వ్యక్తి పోలీసు బట్టలు ధరించి నిలబడి ఉన్నారు. ఇతనేనే చెప్పిన ఖైదీ. జైలర్ కళ్ళల్లో ఏదో పైశాచిక తృప్తి మెరవడం శ్రీహర్రావు దృష్టి దాటిపోలేదు. ఆయన తన మనుషుల వైపు తిరిగి సైగు చేశాడు. ఇద్దరూ గబగబా ముందుకు వచ్చి శ్రీహర్రావు చేతులను వెనక్కి విరిచి కట్టారు. ఇంకో ఇద్దరు బలవంతంగా తోసి వ్యాన్లోకి ఎక్కించారు. వ్యాన్ పొలిమేరలు దాటాక శ్రీహర్రావు పెదవిప్పి మాట్లాడాడు. నన్ను ఈ విధంగా అమర్యాదగా మీరు తీసుకెళ్ళడానికి కారణం? చూడపోతే చాలా విజ్ఞుల్లా ఉన్నారు. అతని కంఠంలో పలికే స్థిర ప్రజ్ఞతకి, ధారాళమైన ఆంగ్లానికి ఆ సూపరింటెండెంట్ కాస్త తడబడి, నువ్వు మెంటల్ పేషెంట్వని, భయంకరమైన ఉన్మాదంలో ఉన్నావని మాకు జైలర్ రిపోర్టు పంపాడు. అవును, ఉన్మాదినే. నా ఉన్మాదం పేరు అభిమానం. దాన్ని ఏమీ చేయలేని ఆ జైలర్ ఇలా వెనకదెబ్బ కొట్టాడన్నమాట. నేను కాదు, అతను పిచ్చివాడు. ఇదే తన విజయంగా భావిస్తున్నాడు పాపం అన్నారు శ్రీహర్రావు. అతని మాటల్లో గంభీరతకి చలించిపోయిన సూపరింటెండెంట్, దయచేసి ఆ జైలర్ ఇలా ఎందుకు రాసి పంపాడో చెప్తారా? నాకేమీ అర్థం కావట్లేదు. నా అనుభవం మిమ్మల్ని పిచ్చివాడు కాదంటోంది, మేధావి అంటోంది అన్నారు శ్రీహర్రావు. వైజాగ్ జైల్లో జరిగిన వృత్తాంతం యావత్తూ పూసగుచ్చినట్టు చెప్పారు. అప్పుడు నన్నేం చేయలేక ఓటమిని అంగీకరించాడు. ఇప్పుడు కూడా నన్ను ఎదుర్కొనే సాహసం చేయలేక ఇలా మెంటల్ హాస్పిటల్లో వేసి వదిలించుకున్నాడు అన్నారు. అంతా విని సూపరింటెండెంట్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడేమిటి చేయడం? నా గురించి బాధపడకండి. నేను చేయాలనుకుంటున్న పనొకటి మిగిలిపోయింది, సమయం లేక. ఇప్పుడు మీ వద్ద లభిస్తున్న విశ్రాంతిని నేను అందుకు వాడుకుంటాను. నాకు దయచేసి పెన్ను పేపర్లు ఇప్పించండి. మానవ జీవితం గురించి అనేక విషయాలు పొందుపరుస్తూ ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. తప్పకుండా రాయండి. మీకు నా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాను. ఈ వేళ్ట నుంచి మన మిత్రులం. శ్రీహర్రావు గారి చేతుల బంధనాలు ఆయనే స్వయంగా తొలగించి కరచాలనం చేశాడు. ఎస్సేస్ ఆన్ హ్యూమన్ లైఫ్ అనే హ్యూమన్ ఎవల్యూషన్కి సంబంధించిన పుస్తకం ఆ జైల్లోనే కూర్చుని పూర్తి చేశారు శ్రీహర్రావు. శిక్షాకాలం పూర్తయింది. సూపరింటెండెంటు శ్రీహర్రావు మంచి మిత్రులయ్యారు. మీ పుస్తకం ఒక కాపీ నాకు పంపడం మర్చిపోకండే అన్నారు జైలర్. అలాగే, అంతకంటే ముందు నేను చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఏమిటది? నన్ను పిచ్చివాడిని చేసి మెంటల్ జైలుకి పంపించిన ఆ జైలర్ ఉన్నాడే, అతని మీద పరువు నష్టం దావా వేయటం. జడ్జి గారు
శ్రీహరిరావు మెంటల్ జైల్లో కూర్చుని రాసిన ఎస్సేస్ ఆన్ హ్యూమన్ లైఫ్ పుస్తకాన్ని చదివి ఆశ్చర్యపోయారు. ఒక పిచ్చివాడు ఇలాంటి విషయాల మీద పరిశోధన చేసి వ్రాయగలడా అనే అతని వాదనకి ఎదురు చెప్పలేకపోయారు. ఫలితంగా జైలర్కి 1200 రూపాయల నష్టపరిహారం పడింది. అప్పుడు చూశారు జైలర్ వైపు విజయ దర్హాసంతో శ్రీహరిరావు. బెజవాడ వచ్చి తన ఆప్తమిత్రుడైన అయ్యంకి వెంకటరమణయ్య గారి ప్రెస్లో దాన్ని అచ్చువేయించారు. మొదట కాపీ కడలూరు మెంటల్ జైల్ సూపరింటెండెంట్కి పంపడం మర్చిపోలేదు. 1942 రాజమండ్రిలో మళ్లీ అరెస్ట్ అయ్యి రాయవెల్లూరు జైలుకి పంపబడ్డారు. ఈలోగా రామ్మూర్తి గారు కాలం చేసిన వార్త తెలిసింది. కొడుకైనా అల్లుడైనా తనే వెళ్లి శ్రాద్ధకర్మలు నిర్వర్తించారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉన్న ఆయన భౌతిక కాయాన్ని చూస్తుంటే బహుశా మరణవేదన కంటే ఎక్కువ బాధ కూతురు భవిష్యత్తును గురించి పడుంటారు అనిపించింది. అయినా అతనేం చెయ్యలేడు. అతని జీవితం తెగిన గాలిపటం లాంటిది. ఆ కొస ఎవరి చేతుల్లో లేదు. రాయవెల్లూరు జైల్లో సుమారు 2.5 సంవత్సరాలున్నారు. తల్లిని పిల్లల్ని పెట్టుకుని రమణమ్మ ఒంటరి పోరాటం ప్రారంభించింది. పిల్లలు తండ్రి కోసం దేవుడి ముందు ప్రార్థనలు చేసేవారు. 100,000 రామనామం చేస్తే తప్పకుండా ఆ రోజు నాన్నగారు ఇంటికి వస్తారు అనే వెర్రినమ్మకం ఉండేది. ఆయన దేశం మనిషి, తమకేమీ కాడని ఆ చిన్నారి మనసులు అర్థం చేసుకోలేకపోయేవి. పిఠాపురం రాజా యాంటీ అన్టచబులిటీ సభ నిర్వహించారు. అందుకు ఆహ్వానం అందగానే రమణ నువ్వు కూడా బయలుదేరు అంటూ హడావుడిగా ఇంటికి వచ్చాడు నాడు. అప్పటికే రాయవెల్లూరు జైలు నుండి వచ్చి వారమైంది. అతని మాటలకు ఎదురు చెప్పటం ఆమె సాధ్యమైనంత వరకు చేయదు. అతనితో బయలుదేరింది పిఠాపురం. సభకి గాడ్చెల్ల రామ్మూర్తి గారు, ఆయన భార్య మంగవ్వ గారు, బిక్కిన వెంకటరత్నం గారు, దుర్గాబాయమ్మ గారు మొదలైన పెద్దవాళ్ళందరూ వచ్చారు. సభ ప్రారంభమైంది. ఎవరెవరో పెద్దలు ప్రసంగిస్తున్నారు. రమణమ్మ, దుర్గాబాయి పక్కపక్కనే కూర్చున్నారు. అవతల మగవాళ్లల్లో శ్రీహరిరావు కూర్చున్నాడు. కాసేపు అయ్యాక ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆయన చెవిలో ఏదో చెప్పటం, ఆయన లేచి అతన్ని అనుసరించి వెళ్లటం రమణమ్మ గమనించింది. సభ సమాప్తమైంది. శ్రీహరిరావు జాడలేదు. మనం లోపలికి వెళ్ళి రాణిగారిని పలకరించి వద్దాం అంది దుర్గాబాయి. సరే అని రమణమ్మ అనుసరిస్తూ ఉండగా అమ్మాయి అని పిలిచారు రామ్మూర్తి గారు. బిక్కిన వెంకటరత్నం గారు మీ ఊరెళ్తున్నారు, ఆయనతో పాటుగా నువ్వు కూడా వెళ్ళిపోవడం మంచిది అన్నారు. రమణమ్మ తెల్లబోయి చూస్తూ ఎందుకు, మా వారెక్కడా అని అడిగింది. శ్రీహరిరావుని అరెస్టు చేశారమ్మా అన్నారు ఆయన. ఎందుకు, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? నేను ఆయన వెంటనే కలుసుకోవాలి అంది రమణ. ఆడపిల్లవి, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం పద్ధతిగా ఉండదు, నా మాట విని వెళ్ళిపో అని ఆయన ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఇద్దరం కలిసే వచ్చాం, కలిసే ఉంటాం, నన్ను కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అని మొండిపట్టు పట్టింది. చివరికి ఆమె ఇష్టప్రకారం పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళక తప్పలేదు వాళ్ళకి. లోపలికి వెళ్తూనే అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది ఆమె. శ్రీహరిరావు ఇన్స్పెక్టర్ ఎదురుగా కుర్చీలో కూర్చుని కాళ్ళు పైకి పెట్టుకుని మరీ కబుర్లు చెప్తున్నాడు. అతను నిలబడి చేతులు కట్టుకుని నవ్వుతూ వింటున్నాడు. రమణమ్మను చూడగానే, రాబోయ్రా, ఈయన పూటకి నన్ను ఆతిథ్యం స్వీకరించమని తెగ మొహమాట పెట్టేస్తున్నాడు అనుకో అన్నారు. అతను అంత రాత్రిపూట ఒక స్త్రీ పోలీస్ స్టేషన్కి రావడం చూసి కంగారు పడ్డాడు. పొద్దుటే వస్తారు గురువుగారు, మీరు వెళ్ళండమ్మా అన్నాడు ఇన్స్పెక్టర్. చూడండి, నేను ఆయనతో వచ్చాను, ఆయనతోటే ఉంటాను, నన్ను కూడా ఉండనియండి, నాకు ఇక్కడెవరూ తెలిసిన వాళ్ళు లేరు అని నిష్కర్షగా చెప్పేసింది రమణ. అతను తలగొక్కుంటూ శ్రీహరిరావు వైపు చూశాడు. ఆయన చిద్విలాసంగా భార్యనే గమనిస్తున్నాడు. ఒక ఆడమనిషిని రాత్రిపూట రిమాండ్లో పెట్టడం అంటే నా గొయ్యి నేను తీసుకున్నట్టు కాదా, మీరైనా చెప్పండి గురువుగారు ఆవిడికి అంటూ ఆయన్ని బతిమాలాడు. నేనేం చేయలేను అన్నట్టుగా చూసి నవ్వారు ఆయన. అమ్మ రూల్స్ ఒప్పుకోవమ్మా నువ్వు ఇక్కడ ఉండడానికి అన్నాడు అతను ఆమె వంక ప్రాధేయపూర్వకంగా చూసి. ఏ రూల్స్ ఒప్పుకోవు? ఏమీ చేయకుండా భార్యతో కలిసి ఆహ్వానం మీద సభకొచ్చిన పెద్ద మనిషిని అన్యాయంగా అరెస్టు చేయమన్న రూల్సా? ఆడపులిలా గర్జించింది ఆమె. ఇన్స్పెక్టర్ బదిలివ్వడానికి జంకాడు. అసలు ఎందుకు అరెస్టు చేశారో ముందు చెప్పండి. ఆమె గొంతు ఆ స్టేషన్ గోడల మధ్య ప్రతిధ్వనించింది. ఆడవాళ్లు తలుచుకుంటే చేయలేందేమిటి? యమధర్మరాజంతటి వాడినే సావిత్రి తలతాడుముకునేటట్లు చేసింది కదా. అవునసలు నన్ను ఎందుకు అరెస్టు చేశారో ముందు చెప్పండి అన్నాడు శ్రీహరిరావు కూడా నవ్వుతూ. అతను నెమ్మదిగా చెప్పసాగాడు. గవర్నర్ గారు మెడ్రాస్ నుండి బయలుదేరి విశాఖపట్నం కాన్వకేషన్ కోసం వెళ్తున్నారు. శ్రీహరిరావు గారు బయట ఉన్నట్టయితే రైళ్ల రాకపోకలకి అవరోధం జరుగుతుందని చెప్పి అరెస్టు చేయమని ఆర్డర్ వచ్చిందమ్మా. అతను చెప్పడం ఆపగానే శ్రీహరిరావు పెద్ద పెట్టున్న అవి చూసావుటోయ్, మనమంటే ఎంత భయమో, నువ్వు ఈ రాత్రికి ఇన్స్పెక్టర్ గారి మాట విని ఆయన చెప్పిన చోటుండు, పొద్దుటే విడుదలయ్యాక కలిసి వెళ్ళిపోదాం అన్నారు. ఆమె ఆయన చెప్పినట్లు వింది. పక్కన డాక్టర్ గారింట్లో ఆ రాత్రికి ఉండి మర్నాడు ఆయనతో కలిసి వాళ్ళ ఊరు చేరింది.
1946 అత్తగారిని భార్యని పిల్లని తీసుకుని శ్రీహర్రావు తిరుపతి వెళ్ళాడు. శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని తిరిగి వస్తూ వస్తూ రేణిగుంటలో మజిలీ చేశాడు. ఆ రాత్రి శ్రీహర్రావు గారు మీరేనా అంటూ ఓ మనిషి హడావుడిగా వచ్చి అడిగాడు. నేనే. ఏ, మీరు వెంటనే నాతో బయలుదేరి తిరిగి తిరుపతి రావాలి. అక్కడ అన్యాయం జరిగిపోయింది అన్నాడు అతను బాధగా. ఏమైంది, మిమ్మల్ని ఎవరు పంపించారు అన్నాడు శ్రీహర్రావు. నన్ను ఒక స్వాతంత్ర సమరయోధుడు పంపించాడు. అక్కడ జరిగిన ఘోరం వెలుగులోకి తెచ్చి తగిన న్యాయం చేకూర్చగలిగేది మీరు ఒక్కరే అని చెప్పారు. ఏమిటంత ఘోరం? కోయంబత్తూరు నుండో కోయవాడు లక్కపిడతల వ్యాపారం పెట్టుకుందామని తిరుపతి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో బయట తిరుగుతున్న వాడిని అనుమానించి పోలీసులు అరెస్టు చేశారు. మూటలో ఏమున్నాయో చెప్పమని ఒత్తిడి చేస్తే వాడు లక్కపిడతలు తీసి చూపించాడు. అయినా వాడి మీద లేనిపోని కేసులు బనాయించి తెల్లవార్లు రిమాండ్లో పెట్టి చితకబాదారు. రాత్రంతా వాడి హృదయ విదారకమైన కేకలు ఏడుపులు స్థానికులు వింటూనే ఉన్నారు. ఇదేమిటని అడగపోతే పోలీసులు బెదిరించి అదిలించి పంపేశారు. తెల్లవారుజాము నుంచి వాడి కేకలు శబ్దాలు వినిపించటం మానేశాయి. మాట మణిగిపోయింది. దాంతో అనుమానం వచ్చిన కొందరు వెళ్ళి అడుగుగా విడిచిపెట్టేశాం. వాడి ఊరు వాడు వెళ్ళిపోయాడు అంటున్నారు. అన్ని దెబ్బలు తిన్నవాడు చచ్చే స్థితిలో ఎక్కడికని వెళ్తాడు? కాబట్టి తప్పకుండా వాడిని చిత్రహింసలు పెట్టి చంపేసి ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది బయటపెట్టడానికి అక్కడెవరికీ శక్తి లేదు. మీరొక్కరే అందుకు సమర్థులని భావించి నన్ను పంపించారు అన్నాడు అతను. అంతా విని శ్రీహర్రావు గారు వెంటనే బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తన అనుమానాల గురించి చెప్పి కలెక్టర్ గారిని వెంట పెట్టుకొని ఆయన జీపులోనే తిరుపతి ప్రయాణం అయ్యారు. పోలీస్ స్టేషన్ ముందు జీపు దిగి లోపలికి వస్తున్న కలెక్టర్ని శ్రీహర్రావుని చూసి పోలీసులు కలవరపడ్డారు. పేదవాడి శవం గురించి అడుగుగా తమకి నోటికొచ్చిన సమాధానాలు చెప్పారు. శ్రీహర్రావు గారు జైలు చుట్టూ తిరిగి పరీక్షించగా ఆయన దృష్టి ఒకచోట నిలిచింది. తడిమన్నుతో పూడ్చిన గుర్తుగా వెనుక వైపు 4 అడుగుల వెడల్పు స్థలం కనిపించింది. ఆయన ఆలస్యం చేయలేదు. 4 మనుషుల్ని పిలిచి అక్కడికక్కడే తవ్వించారు. ఎక్కువలో తవక్కర లేకుండానే పేదవాడి శవం బయటపడింది. దాంతో వాళ్ళ ఆట కట్టింది. కలెక్టర్ గారు అతని సునిశ్చిత దృష్టిని అభినందించారు. మొత్తం పోలీసుల్ని సస్పెండ్ చేసి కేసు కూడా నమోదు చేశారు. తిరుపతిలో ఆ పట్టుపట్టు 3 నెలలు ఉండిపోయారు. అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు ఈయన ఉపన్యాసాలంటే ప్రాణం పెట్టేవారు. ఒకనాడు ప్రొద్దుటే, రమణ కాఫీ తెస్తాను అంటూ మరచెంబు 2 రూపాయల నోటు పట్టుకొని హోటల్కి వెళ్ళిన మనిషి ఇంక తిరిగి రాలేదు. ఎంతకీ రాని భర్త కోసం రమణమ్మ గుమ్మంలో ఎదురు చూస్తూ కూర్చుంది. చాలాసేపటికి రంగా అనే విద్యార్థి మరచెంబుతో కాఫీ తీసుకుని వచ్చి, గురువుగారికి కాకినాడ నుంచి అరెస్టు వారెంట్ వచ్చింది, అరెస్టు చేసి అటు నుండి అటే పట్టుకెళ్ళిపోయారు, మిమ్మల్ని మాకు అప్పచెప్పి వెళ్ళారు. ఏమీ కంగారు పడకండమ్మా, మేము చూసుకుంటాం అని ధైర్యం చెప్పాడు. అరెస్టు చేశారా? ఏ జైల్లో పెట్టారు? ఎప్పుడొస్తారు అని ఆమె ఏడుస్తూ ప్రశ్నలు వేసింది. ఊరు కాని ఊర్లో ముసలి తల్లి చంటి పిల్లలతో ఆమెకు చాలా భయం వేసింది. నేను ఆయన జీపు వెనకాలే 2 కుర్రవాళ్ళని ఫాలో అయ్యి అజ తెలుసుకురమ్మని పంపించా. వాళ్ళు వస్తూనే ఉంటారు ఈ పాటికి అన్నాడు. సాయంత్రానికి మళ్ళీ రంగా వచ్చాడు. గురువుగారిని తిరుత్రణ జైల్లో పెట్టారట, 6 నెలలు శిక్ష పడిందిట. మీకు వచ్చిన భయమేమీ లేదు, మీరు ఈ సత్రంలో ఉన్ననాళ్ళు ఉంచేటట్టు అనుమతి తెచ్చానన్నాడు. వార్త వినగానే ఆమె కుప్పకూలిపోయింది. ఆమె తల్లి పిల్లలు కూడా దుఃఖించారు. ఆ క్షణం నుండి వారు చాలా కష్టపడ్డారు. 2 పోలీసులు సత్రం గుమ్మం వద్ద కాపు కాసి వీళ్ళకి ఎటువంటి సహాయం అందకుండా చేయసాగారు. వీళ్ల వద్ద డబ్బేమీ లేదు. పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏడవసాగారు. ఆ రాత్రి అమ్మా అన్న పిలుపు వినిపించి రమణమ్మ తలుపు తీసి చూసింది. చిరుగుల బట్టలతో చేతిలో కర్రతో ఓ పెద్ద పాత్రతో బిచ్చగాడొకడు వాకిట్లో నిలబడి కనిపించాడు. మేమే దౌర్భాగ్యపస్థితిలో ఉన్నాము నాయన, నీకేమివ్వగలం అంటూ ఆమె తలుపు వేసేస్తుండగా అతను తన కర్ర అడ్డుపెట్టి పాత్ర తంచి చూపించాడు. ఆ పాత్రలో బియ్యం, పప్పు, కూరగాయలు డబ్బుల మూటా కనిపించాయి. అతను గుసగుసగా, రంగా మనిషిని అని చెప్పాడు. ఆమె నెమ్మదిగా కొంగుపట్టి అందులో వేయించుకుంది. ఆ రోజు మొదలుగా ఆ సత్రం గుమ్మంలో తలకింద మూట పెట్టుకుని పడుకున్న బాటసారో బిచ్చగాడో లేక ఏ కూరలమ్మవాడో వచ్చి రహస్యంగా వస్తువులు అందజేసేవారు. ఆ విధంగా స్టూడెంట్స్ వాళ్ళని 4 రోజులు పోలీసులకు అనుమానం రాకుండా పోషించారు. చివరికి ఓ రోజు రంగా గూడూరు వరకు అజ్ఞాతంగా వారి వెంట వెళ్ళి అక్కడ నుండి కాకినాడ టికెట్లు కొని బస్సు ఎక్కించి పంపించేశాడు.
1947 రమణమ్మకు విపరీతమైన కడుపు నొప్పి రాసాగింది. స్థానికంగా సరైన వైద్య సదుపాయం లేక మద్రాసు తీసుకెళ్లి చూపించమంటున్నారని శ్రీహర్రావు శ్రీదేవిని సావిత్రిని అత్తగారిని వదిలి ఆఖరి పిల్ల సత్యవతిని మాత్రం వెంట పెట్టుకుని భార్యని ఆసుపత్రిలో చూపించటానికి తీసుకెళ్లాడు. మద్రాసులో ఎగ్మోర్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ డాక్టర్ కంపన్ మలయాళి అతను ఆపరేషన్ చేయాలని చెప్పాడు. సరే అని అడ్మిట్ చేసి పిల్లతో సహా గవర్నమెంట్ హౌస్కు చేరుకున్నాడు ఆయన. అప్పటికే అక్కడ ప్రకాశం పంతులు గారు విడుద చేసి ఉన్నారు. మిత్రులిద్దరూ కలుసుకుని పరమానంద భరితులయ్యారు. పాప అయ్యి అంటే ఆఖరి పిల్ల ప్రకాశం పంతులు గారు చెప్పే కథలు కబుర్లు వింటూ ఎక్కువగా ఆయన దగ్గరే ఉండేది. ఇంతలో కర్నూలులో హరిజనుల గుడిసెలు ఖాళీ చేయిస్తున్నారని ఆపడానికి వెంటనే రావాల్సిందిగా ఒక మిత్రుడి దగ్గర నుండి శ్రీహర్రావుకు ఉత్తరం వచ్చింది. అది అందగానే పిల్లని ప్రకాశం పంతులు గారికి అప్పచెప్పి హుటాహుటి బయలుదేరి కర్నూలు వెళ్ళిపోయాడు. భార్య సంగతి తాత్కాలికంగా మర్చిపోయాడు శ్రీహర్రావు. రమణమ్మ గారికి 3 రోజుల పాటు వరుసగా భర్త రాకపోతే అనుమానం వచ్చింది. కానీ ఎవరిని ఏమడగాలో అర్థం కాలేదు. వాళ్ళకెవరికి తెలుగు రాదు. వేళకు అన్నం పెట్టేవారు, టీ ఇచ్చేవారు. అలా నెలా 15 రోజులు ఉంది. ఓనాడు డాక్టర్ గారు వచ్చి ఆపరేషన్ టుమారో అని రాసి వెళ్ళిపోయారు. దాంతో ఆమె కష్టాలు ప్రారంభమయ్యాయి. మర్నాడు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి చీర విప్పేసి లంగా జాకెట్ మీద ఉంచారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమె కళ్ళు విప్పి స్పృహలోకి వచ్చి చూసేసరికి వేరే గదిలో మేడ మీద ఉన్నట్టు తెలిసింది. వంటి మీద లంగా జాకెట్టు చిన్న తువ్వాలు ఉంది. ఆమె బలహీనమైన స్వరంతో సిస్టర్ని పిలిచి, నా పెట్టె ఎక్కడ పెట్టారు, నా వాళ్ళు ఎవరూ రాలేదా అని ప్రశ్నించింది. ఆమెకి అర్థమైందో లేదో కానీ పెదవి విరిచి వెళ్ళిపోయింది. ఆపరేషన్ అయిన వాళ్ళకి ఆసుపత్రి భోజనం నిలిపివేస్తారు. అందువల్ల ఆమె ఆహారం లేకుండా 3 రోజులు గడిపింది. 3వ నాడు సాయంత్రం ఒక నర్సు అనుమానం వచ్చి, నీకెవరూ లేరా, ఏమైనా తిన్నావా అని అరవం తెలుగు కలిపి అడిగింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక రమణమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ రోజు నర్సు ఇడ్లీ తెప్పించి పెట్టింది. మర్నాడు సాయంత్రం దాహంతో 4 పిడచకట్టుకుని పోయి నెమ్మదిగా లేచి మంచినీళ్ల కోసం మూలగా ఉన్న నల్లాల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది రమణమ్మ. నీళ్లు తాగుతూ ఉండగా కిటికీలోంచి కింద ఆసుపత్రిలో గంజి సుబ్రహ్మణ్యం తమతో లక్నో వచ్చిన స్నేహితుడు వెళ్తూ కనిపించాడు. ఆమె వెంటనే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటూ చప్పట్లు చరిచి పిలిచింది. అతనికి వినిపించలేదు. కానీ క్రిందనున్నవారు చౌకీదారు ఈ సంగతి గమనించి అతని వెనకే పరిగెత్తి పట్టుకుని పైనుంచి ఒక స్త్రీ పిలుస్తోందని చెప్పారు. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా అనుకుంటూ ఆయన పైకి వచ్చాడు. రమణమ్మ నా స్థితిలో చూసి అవాక్కైపోయాడు గంజి సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యాన్ని చూడగానే ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. ఏడ్చి తన బాధ వెళ్ళగక్కుకోవడానికి ఒక ఆప్తుడు దొరికాడన్న ఆనందం, బాధ ఉప్పిరిగొనక వెక్కి వెక్కి ఏడుస్తూ మొత్తం చెప్పింది. ఆమె ద్వారా సంగతంతా తెలుసుకున్న అతను, ఈ పంతులెప్పుడూ ఇంతే, దేశానికి తప్ప ఇంటికి పనికిరాడు, ఇంతకీ ఏమన్నా తిన్నారా లేదా అని అడిగాడు. లేదు, ఆపరేషన్ అయ్యాక అన్నం తినమన్నారు, వచ్చే ఆధారం లేదు. నన్ను ఇలా వదిలిపెట్టి ఏ జైల్లో కూర్చున్నాడో, పిల్లని గవర్నమెంట్ హౌస్లో ఎవరి దగ్గర ఉంచారో తలుచుకుంటే గుండెలు అవిసిపోతున్నాయి అని మళ్ళీ ఏడ్చింది. అతను అన్నీ తను చూసుకుంటానని నిశ్చింతగా ఉండమని ఓదార్చి ముందు కిందకెళ్ళి క్యారేజీ మీద అరిటాకు చుట్టుపెట్టుకొని తీసుకొచ్చి ఆమెకు బలవంతంగా భోజనం పెట్టాడు. మర్నాడు ప్రొద్దుటే పాపాయిని తీసుకుని ఆసుపత్రికి వచ్చాడు. ఆమె పిల్లని చూసి ఊరడిల్లింది. సుబ్రహ్మణ్యం అరవంలో మాట్లాడి ఆమె పెట్టె ఎక్కడుందో తెలుసుకుని తీసుకొచ్చాడు. అప్పుడు ఆమె లేచి చీర కట్టుకుంది. ఆమె సుబ్రహ్మణ్యం ఇంటికెళ్ళిన 3వ నాడు శ్రీహర్రావు కర్నూలు నుండి వచ్చాడు. ఆపరేషన్ అయిందా అని భార్యను ప్రశ్నించాడు. ఆమె నిర్లిప్తంగా చూసింది. సుబ్రహ్మణ్యం కోపం ఆపుకోలేకపోయాడు. ఏం మనిషి పంతులు, ఎటుపోతే అటేనా, ఆమె గతి ఏమవుతుందోనని ఆలోచించక్కర్లేదా, కనీసం పిల్ల మీదైనా జాలేదా అని దులిపేశాడు. రామనామం సదా చేస్తానయ్యా, అతడే కాపాడతాడు, చూసావా నిన్నక్కడికి ఎలా పంపించి నా కుటుంబానికి సహాయం అందించాడో అన్నారు. మొండివాడందరికంటే బలవంతుడు, అతనికి ఎవరేం చెప్పగలం, ఈ జన్మకింతే అని సరిపెట్టుకుంది రమణమ్మ. 1947 స్వాతంత్ర సంబరాలు ఆయన ఎంతో కాలం అనుభవించలేదు. స్వార్థపరులైన కుటిల రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న రాజకీయ నాయకులపై విరుచుకుపడసాగారు. ఏప్రిల్ 8 1950 పెద్ద కూతురు సావిత్రి వివాహం శేషగిరితో జరిపించారు. 1950 సెప్టెంబర్ 13 మహబూబ్ కాలేజీ వ్యవస్థాపకుల పిలువుగా హైదరాబాద్ కుటుంబంతో సహా వచ్చి ఆ రాత్రి తుల్జాభవన్లో దిగారు. తర్వాత మిత్రులు భీమశంకరం గారింట్లో కాచిగూడాలో కాపురం పెట్టారు. అక్కడ 1 అక్టోబర్ 13 రెండో కుమార్తె శ్రీదేవి వివాహం నరసింహారావుతో జరిపించారు. హైదరాబాదులో డాక్టర్ మేల్కోట తోటి, డాక్టర్ జయసూర్య తోటి,
చాలా స్నేహం ఏర్పడింది. సరోజినీ నాయుడు కుమారుడు జయసూర్య ఫ్యామిలీ డాక్టర్ గా వ్యవహరిస్తుండేవారు. డాక్టర్ మేల్ కోటే తోటి కలిపి సబ్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ కంప్లైంట్స్ అనే ఆఫీస్ పెట్టారు. అందులో గవర్నమెంట్ చేత అణగతొక్కబడిన కంప్లైంట్స్ తిరగతోడించి వాదించి న్యాయం చేకూర్చడమే తమ పనిగా పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఆయన్ని కమ్యూనిస్ట్ గా అభియోగిస్తూ అరెస్ట్ చేసింది. చెంచలగూడ జైల్లో పెట్టారు. డాక్టర్ మేల్కోటే శ్రీహర్రావును విడుదల చేయించాల్సిందంటూ నెహ్రూ గారికి ఓ లేఖ ద్వారా తెలియజేశారు. నెహ్రూ గారు, శ్రీహర్రావు నాకు చిరకాలం నుండి తెలుసు. అతను కమ్యూనిస్ట్ కాడు, మంచి దేశభక్తుడు, కావున వెంటనే విడుదల చేయాల్సింది అంటూ ఆర్డర్ పంపారు. రిలీజ్ అయిన వెంటనే ఆంధ్రాలో ఏదో కేసు అటెండ్ అవ్వలేదని ఆంధ్రాకి తీసుకెళ్లారు. 1956 ఏప్రిల్ 16 సత్యవతి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. అంకరాజు ఆనందభూషణరావుతో ఆమెకి వివాహం నిశ్చయించారు. అశ్వారావుపేట జమీందారు పెళ్లికి సరిపడా సరుకులిచ్చి పంపుతూ ఉండగా నల్లగొండలో ఏదో పాత కేసు తవ్వి అరెస్టు చేశారు. లారీ డ్రైవర్ చేతికి ఓ చీటీ రాసి ఇచ్చి సామాన్లు ఇంట్లో అందజేయమని చెప్పి అరెస్ట్ అయి వెళ్ళిపోయారు శ్రీహర్రావు. పెళ్లివారు తరలొచ్చారు. పెళ్లి కూతురు తండ్రి జాడలేదు. రమణమ్మ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ భర్త కోసం ఎదురు చూస్తోంది. భర్త రాలేదు, కానీ అతని అరెస్టు వార్త అందింది. ఆమెకిది మామూలే. కానీ ఆమె తల్లి చెల్లి ఊరుకోలేదు. మగపెళ్లి వారికి ఏం చెప్తావు, వెళ్ళి విడిపించి తీసుకొద్దామన్నారు. చెల్లెలి భర్త శేషగిరి వెంటనే భార్య మెడలోంచి చంద్రహారం తీసిస్తూ, వదిన బయలుదేరు, ఆలస్యం చేయకు అన్నాడు. గవర్నర్ గారు ఆయనకు ప్రాణ స్నేహితులు. ఏ పుట్టలో ఏ పాముందో, వెళ్ళి ఒక్కసారి ప్రయత్నిస్తాను అంటూ తల్లిని తీసుకుని బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళింది రమణమ్మ. బూర్గుల రామకృష్ణారావు గారు ఎంతో ఆదరంగా ఆమెను ఆహ్వానించి సానుభూతిగా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. చివరిగా ఇలా అన్నారు, చూడమ్మా, నీ భర్తవి సామాన్య మానవుడికి ఉండాల్సిన ధైర్య సాహసాలు కావు. తప్పులు చేస్తున్న ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్ చేయాలంటాడు. జాంకు గొంకు లేదు. గవర్నమెంట్ ఎలా విడుదల చేస్తుందని చెప్పు. ఒకవేళ నేను విడుదల చేయించినా ఎంతకాలం బయట ఉంటాడు అని జాలిపడ్డారు. ఆ తర్వాత విడుదల చేయించారు. కూతురు పెళ్ళవగానే మళ్ళీ ఆంధ్రాలో ఏదో కేసు ఉందని తీసుకెళ్లిపోయారు. శ్రీహర్రావు అలా జీవితంలో చాలా భాగం జైళ్లలోనూ తక్కువ భాగం తన వాళ్లతోనూ గడుపుతూ వచ్చాడు. 1958 అవి ఆవకాయ పెట్టుకునే రోజులు. రమణ, నేను అర్జెంటుగా పర్వతనేని వెంకటరత్నం అనే స్నేహితుణ్ణి కలవాలి, గుడివాడ వెళ్తున్నాను అన్నారు. బాగానే ఉంది. ఓ పక్క కారాలవి కొట్టించి ఊరగాయలకి సిద్ధం చేస్తూ ఉంటే కాయ తీసుకురాకుండా ఈ అర్ధాంతరపు ప్రయాణం ఏమిటండి అంది రమణ. మన వైపు నుండి మంచి కాయ తెస్తానుగా, చూస్తూ ఉండు అని చెప్పి రెండో కూతురి కొడుకు, మూడో కూతురు కొడుకు బయట చాప మీద పడుకున్నారు. 7 ఏళ్ల పిల్లలు. వారిని ముద్దాడి వెళ్ళిపోయారు. వాళ్ల పేర్లు హనుమంతు, మురళి. పెద్ద కూతురుకు ఒక కొడుకు పుట్టి 7 పెరిగి చనిపోయాడు. వాడు దహోతుడని వాడి మీద అలవికాని మమకారం పెంచుకున్న మనిషి కాస్త వాడు పోవడంతో చాలా కృంగిపోయారు. అప్పటి నుండి పిల్లల్ని దగ్గరికి తీయాలన్నా ముద్దు చేయాలన్నా కూడా భయపడిపోయేవారు. చాలా రోజులకి పిల్లలిద్దరినీ ముద్దాడి వెళ్ళిపోయారు. 25 May 1958 నూజెళ్ల ప్లాట్ఫామ్ మీద కాలు మోపారు. గుండెల్లో కాస్త నొప్పిగా అనిపించింది, పెద్దగా పట్టించుకోలేదు. అతనితో కలిసి అప్పటిదాకా ప్రయాణం చేసిన స్నేహితుడు సీతన్రాజు రామారావు గారు గుడివాడలో దిగిపోయారు. ఓ మూల బెంచి మీద నడుం వాల్చారు. ఎవరో స్త్రీ పంపులోంచి నీళ్లు పట్టుకుని వెళ్తూ ఉంటే పిలిచారు. అమ్మా, దాహం అన్నారు. అదే ఆయన తన కోసం ఇతరులని అడిగిన సహాయం. ఆయన ఎప్పుడు చెప్పేవారు, టు సీక్ ఏ ఫేవర్ ఈజ్ టు బాటర్ అవే వన్స్ ఫ్రీడమ్ అని. మనిషి నుండి మనిషి ఆశించే ప్రతి పనికి పునాది బాటర్ సిస్టమ్. ఆమె నీళ్లు పోస్తుండగానే పక్కకి వాలిపోయారు. ఆయన హంస ఎగిరిపోయింది పరలోకానికి. తన గురించి తనకు ఆలోచించుకునే అవసరం, వ్యవధి ఆయనకు ఎన్నడూ కలగలేదు. మహాత్ముడు అన్నట్టు, హీ హూ థింక్స్ ఆఫ్ సఫరింగ్ హ్యుమానిటీ విల్ నాట్ థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఆయన అభిప్రాయం ప్రకారం బంధాలు ఏర్పరచుకుంటే బాధ్యతలు నెరవేర్చడం కష్టం. ఆప్యాయతాభిమానాలు ఆశయాలకు ఎప్పుడూ అడ్డొస్తూనే ఉంటాయి. అందుకే వాటిని దూరంగా ఉంచారు. స్వంత కుటుంబంలో ఎప్పుడూ అతిథి పాత్రే వహించారు. ఆశయానికి తప్ప ఎవ్వరికి కట్టుబడి ఉండలేదు. ఒకరి చేతి కింద ఉద్యోగం చేసి బతకలేదు. ఒకరు ధర్మంగా ఇచ్చిన పదవిని చేపట్టలేదు. అయినా ఆయన నాయకుడే. తన మీద తన నమ్మకం పోగొట్టుకుని వాడే నిజమైన నాయకుడు. అంతిమ క్షణం దాకా ఆయనకి తన మీద తనకి అపారమైన నమ్మకం. బలహీనత అనే మాటకి అర్థం చెప్తూ, అది మనసుకు సంబంధించింది కానీ శరీరానికి కాదు. బలహీనమైన శరీరంలో బలమైన గుండె దాగి ఉండవచ్చు అనేవారు. ఆయన తన స్వంత వాళ్ళకి పెద్దగా పనికిరాలేదు. ప్రపంచానికి కూడా అంతగా నచ్చినట్టు లేరు. పరమ నిర్మోహమాటి,
ఎడాప్ట్ సైలెన్స్ ఆర్ స్పీక్ ఫ్రాంక్లీ అనే పంథాలో నడిచి ఎందరికో శత్రువు, కొందరికి మిత్రుడు అయ్యారు. మూర్ఖుణ్ణి పొగడడం మంచివాడిని తిట్టడం కన్నా ప్రమాదం కదా. అయినా ప్రపంచం వెలివేసినప్పుడు భగవంతుడు ఆదరిస్తాడన్నది మహాత్ముడి సూక్తి. శ్రీహర్రావు గారి మరణం వార్త చుట్టుపక్కల వెంటనే కుప్పుమంది. కాంగ్రెస్ ప్రాణులన్నీ పరుగుపెట్టాయి. ఉదయమే నూజళ్ల నుండి గుడివాడ తీసుకెళ్లి కాంగ్రెస్ ఆఫీసులో పెట్టారు. వెంటనే ప్రెస్కిచ్చారు ఈ వార్తని. రేడియోలో కూడా ప్రకటించారు. స్టేషన్లో మనుషుల్ని పెట్టారు వారి కుటుంబాన్ని దింపుకుని తీసుకురావడానికి. కానీ వారి కుటుంబం రేడియో వినలేదు, వార్తాపత్రికలు చదవలేదు, ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈలోగా ఢిల్లీ నుండి వారికి 1000 రూపాయలు, కాశ్మీరు తిరిగి రావడానికి ఫ్లైట్ టికెట్లు పంపాడు అనంతశయనమయ్యంగారు. అమ్మా, విమానంలో ఎత్తుగా ఎగురుతుంటే భయంగా ఉండదు? అడిగింది రమణమ్మని ఆఖరి కూతురు. ఆయనకేం భయం, అంతకట్టా ఎత్తుకు కూడా అవలీలగా వెళ్ళిపోగలరు అని అనాలోచితంగా ఆమె జవాబిచ్చింది భర్త మొండితనం తలుచుకుంటూ ఉక్రోషంగా. నిజానికి ఆయన ఆత్మ అప్పటికే అందనంత సుదూర తీరాలకి ఎగిరిపోయిందని వారికి ఇంకా అప్పటికి ఆ వార్త చేరలేదు. ఆమె సిద్ధంగా ఉంది ఆయన మామిడికాయ తెస్తే ఆవకాయ పెట్టడానికి. గుడివాడ కాంగ్రెస్ ఆఫీసులో ఆయన శవాన్ని చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళు తండొప్పు తండాలుగా వచ్చి దర్శించారట. రాత్రి 12 గంటల వరకు చూసి ఎవరూ రాకపోవడంతో మర్నాడు ఉదయమే దహనానికి ఏర్పాటు చేశారు. 1911 జననం, 58 మరణం, మధ్యలో 40 ఏళ్ల జీవితం. శవయాత్రలో ఆయన పేరు తెలిసిన ప్రతి వాళ్ళు పాల్గొన్నారు, కట్టుకున్న భార్యాపిల్లలు తప్ప. ఘనంగా ఊరేగించి చందనపు కట్టల మీద దహనం చేసేశారు. సుసర్ల సూర్యప్రకాశరావు అనే మిత్రుడు టెలిగ్రామ్ పంపారు శ్రీహర్రావు కాలం చేశాడని. ఇది విని ఆయన దిగ్భ్రాంతి చెంది ఈ విషయం వారి కుటుంబానికి తెలపటానికి విద్యానగర్ నుండి జటాభవన్ వెళ్ళారు. ఆఖరి కూతురు చంటిపిల్లాడిని ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉంది. అమ్మగారెక్కడమ్మా అడిగారు. శ్రీరామనవమి పందిట్లో ఉంది, కూర్చోండి, పిలుచుకొస్తాను అని ఆమె వెళ్ళింది. సిరికింజప్పడు శ్రీహరి అంటూ హరిదాసు గారు రాగయుక్తంగా గానం చేస్తున్నారు. రమణమ్మ ఉస్సూరన్నీ టూర్చింది. ఆ హరిలాగే ఈ శ్రీహరి కూడా అంతే, ఎక్కడికెళ్తున్నది, ఎప్పుడొచ్చేది, ఎప్పుడు చెప్పారని, ఇదిగో వస్తా అంటే 6 నెలలు, అదిగో వస్తా అంటే 7 నెలలు అనుకుంది. అమ్మా, సూర్యప్రకాశం గారు వచ్చారు, ఎందుకో నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు అని చెప్పింది కూతురు హడావిడిగా వచ్చి. ఆమె మనసు కీడు శంకించింది. వడివడిగా అడుగులేస్తూ ఇల్లు చేరింది. ఆయన ఎదురొచ్చారు. ఘోరం జరిగిపోయిందమ్మా, మన శ్రీహరిక లేడు అన్నారు. ఆమె మ్రాన్పడిపోయింది. ఆయన చెప్పేదేమిటో అర్థం కానట్టు చూస్తుండిపోయింది. శ్రీహర్రావుని అరెస్టు చేశారమ్మా, ఫలానా జైల్లో పెట్టారు అంటూ కబుర్లు రావడం అలవాటే. కానీ ఇదేమిటి, అప్పటికే 2వ కూతురు, ఆఖరి కూతురు గొల్లు మనిపోయారు. తల్లిని వాటేసుకుని కుదిపి కుదిపి ఏడుస్తున్నారు. ఆమెలో చలనం లేదు, పాషాణంలో నిలబడింది. రమణ అంటూ 7 నెలలకో నవ్వుతూ వచ్చే మనిషి ఇక కనపడ్డా? ఇంత మోసం చేస్తాడా? వస్తానన్నారే. సూర్యప్రకాశరావు గారు చిన్నల్లుడు కోసం కబురు పెట్టారు. నరసింహారావు రాజేశ్వర టాకీస్లో సినిమాకి వెళ్ళాడు. థియేటర్లో స్లైడ్ అయించి పిలిపించారు. అతను మర్నాడు తెల్లారుతూనే అత్తగారిని తీసుకుని గుడివాడ వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేటప్పటికీ అక్కడికి ఏమీ మిగలలేదు. చలపతి మాస్టారు అనే ఆయన స్నేహితుడు ముందుగా 2 గ్లాసులతో మజ్జిగ తెప్పించిచ్చారు. ఆ తర్వాత శ్మశానానికి తీసుకెళ్లారు. చితి ఇంకా వేడిగానే ఉంది ఆయన ఆవేశంలా. 3వ రోజు అస్థికలు తీసుకుని కృష్ణలో కలిపి మరీ వెళ్ళండి అన్నారు పెద్దలు. అస్థికల కోసం నరసింహారావు పుల్లతో కదిపాడు. బుస్సుమని తడి తగిలింది. ఇంకా ఆయనలో ఉద్రేకం, ఆవేశం తగ్గలేదన్నమాట అనుకుంది రమణమ్మ. ఆ రాత్రి బయలుదేరి విజయవాడ చేరి అస్థికలు కృష్ణలో కలిపి తెల్లవారి 9 గంటలకు ఇల్లు చేరారు. మీ నాన్నగారు మనకి ఏమీ మిగల్చలేదమ్మా, చివరికి చివరి చూపు కూడా అంది రమణమ్మ కూతుళ్ళని దగ్గరికి తీసుకుని. ఆమె ఎప్పుడు ఒంటరే, ఇప్పుడు కొత్త ఏమీ కాదు. ముసలి తల్లిని, 3 కుమార్తెల్ని చూసుకుంటూ ఎన్నెన్ని కష్టాలు పడిందో ఆ భగవంతుడికే తెలుసు. ఆమె భర్త ఆమెకంటూ చేసిన సహాయం వల్ల మెట్రిక్ చదివించటం, ఆ చదివే ఆమెకింత అన్నం పెట్టింది. ఆమె దినచర్య ఈ విధంగా ప్రారంభమయ్యేది. ఉదయమే 4 గంటలకు నిద్ర లేచి ఇంట్లో పనులు, ముసలితల్లి సేవలు చేసి కాలినడకన రెజిమెంట్ల బజార్ నుండి గాంధీభవన్కి వెళ్ళేది. అక్కడ పుస్తకాల విభాగంలో లైబ్రేరియన్గా పనిచేసి మధ్యాహ్నం సర్వోదయ ఆఫీస్కి వెళ్ళేది. అక్కడ వాళ్ళిచ్చిన పట్టిక ప్రకారం ఇంటింటికి వెళ్ళి సర్వోదయ పాత్ర వసూలు చేసుకుని వచ్చేది. అంటే రోజు గొప్ప గొప్ప సేట్లు వాళ్ళు ఒక పాత్రలో బియ్యం పోస్తూ వస్తారు.
నెలకో రోజు కార్యకర్తలు వెళ్ళి అవి వసూలు చేసుకొచ్చి ఆఫీసులో అప్పచెప్పి కమిషన్ తీసుకోవాలి. అలా సాయంత్రం దాకా తిరుగుతూ మధ్యలో ఎక్కడైనా తనతో కూడా తెచ్చుకున్న రొట్టె మొక్కో అన్నమో తినేది. సాయంత్రానికి తిరిగి సికింద్రాబాద్ చేరి అక్కడ ఇద్దరు ముగ్గురు మార్వాడి ఇళ్లల్లో పిల్లలకు ప్రైవేట్లు చెప్పేది. చీకటి పడి ఇల్లు చేరుతూ కూడా మధ్యలో ఒక సంగీతం టీచర్కి హిందీ చెప్పి ఇల్లు చేరేది. అప్పటికి రాత్రి 8 అయ్యేది. ఇంటికి వచ్చేటప్పటికి 11 మంది మనవలు ముగ్గురు కూతుళ్ళకి కలిపి వారి భర్తలకి వేరువేరు చోట్ల ఉద్యోగాలు కాబట్టి అక్కడ తెలుగు ఉండదని ఇక్కడ ఉంచేశారు. ఆ మనవలందరినీ మధ్యలో పెట్టుకొని చదువు చెప్పేది. ఆఖరి పిల్ల ఎప్పుడూ తల్లి దగ్గరే ఉండేది. ఇద్దరు పిల్లలతో ఆ మనవలతోటి పడుకొని కబుర్లు చెప్తూ వాళ్ళు ఆ లెక్క చెప్పమనో ఈ పాఠం చెప్పమనో అడిగితే వాళ్ళతో మాట్లాడుతూ కాసేపు గడిపి ఆ తర్వాత స్నానం చేసి భోజనం చేసేసరికి 10 గంటలు అయ్యేది. తిరిగి తెల్లవారి మళ్ళీ ఇదే దినచర్య. వివి గిరిగారు శ్రీహర్రావు గారి మరణ వార్త తెలిసి 200 రూపాయలు పంపారు. పెద్ద కుమార్తె సావిత్రికి తండ్రి పోలిక. ఈ 200 రూపాయలతో మా అమ్మ జీవితం గడిచిపోదు, ఆమె కుమార్తెలు ఇంకా అంత దిక్కుమాలిన స్థితిలో లేరు అని లేఖ రాసింది. ఆమె ముగ్గురు కుమార్తెలు స్వశక్తితో తమ కాళ్ల మీద తాము నిలబడ్డారు. పెద్ద కూతురు మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో, 2వ కూతురు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డులో, 3వ కూతురు ఆర్టీసీలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. తల్లికి కొడుకుల్లేని లోటు తీర్చారు. 1972 అందరూ స్వాతంత్ర సమరయోధుల భార్యలకి స్వయంగా పాల్గొన్న వాళ్లకి పెన్షన్ ఇస్తున్నారని తెలిసి ఆఖరి కూతురు సత్యవతి శ్రీహర్రావు గారి ప్రాణ స్నేహితుడైన ఎంఎస్ రాజలింగం గారి వద్దకు వెళ్ళింది. మావయ్య, అమ్మకు పెన్షన్ రాలేదు, అందరికీ వచ్చింది అని చెప్పింది. ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని శ్రీహర్రావు గారు ఏ జైళ్లలో ఉన్నది తెలుసుకుని ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపి అతి కష్టం మీద జైలర్ల దగ్గర నుండి ఆయన ఆ కాలంలో జైల్లో గడిపినట్టు ఎవిడెన్సులు పొందారు. నెల్లూరు వాస్తవ్యురాలు పొణకా కనకమ్మ గారు, చెంచలగూడ జైల్లో గురవారెడ్డి గారు, పూడిపెది సుబ్బారావు గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, బోయి భీమన్న గారు మొదలైన జైల్మేట్స్ నుండి లేఖలు సంపాదించారు. గవర్నమెంట్ సొమ్ము ఆయనకి ఇష్టం ఉండదు. చాలా కాలం పెన్షన్ రాకుండా ఆయన ఆత్మ అడ్డుపడింది. చచ్చి కూడా మీ నాన్న సాధిస్తున్నారు అని రమణమ్మ కుమార్తెలతో అనేది. ఒకనాడు పేపర్లో ఓనాడు ప్రెసిడెంట్ వరాహ వెంకటగిరి గారు హైదరాబాద్ విచ్చేస్తున్నారు అన్న వార్త చదివింది సత్యవతి. వెంటనే రాజలింగం గారి వద్దకు వెళ్ళింది. మావయ్య, వివి గిరిగారు వస్తున్నారట, ఆయన నాన్నగారికి మంచి స్నేహితులని విన్నాను, మనకేమైనా సహాయం చేస్తారేమో అంది అమాయకంగా. రాజలింగం గారు నవ్వి, వెళ్ళు వెళ్ళి అడుగు అన్నారు. ఆయన నిజంగా అన్నారో హేళనగా అన్నారో ఆమెకి తెలియదు. వెళ్ళొచ్చా, కలుస్తారా అడిగింది. ఆ మహారాజులా, నువ్వు శ్రీహర్రావు కూతురివే, మీ నాన్నలా దూసుకుపోవాలంతే అన్నారు మళ్ళీ నవ్వుతూ రాజలింగం. ఆయన ఎక్కడ దిగుతారు మావయ్య, ప్రెసిడెంట్ ఎక్కడ బస చేస్తారో కూడా ఆమెకు తెలియదు. రాజ్భవన్లో అని చెప్పి ఆయన తన పంతం చూసుకోసాగారు. రాజ్భవన్ ఆ మాటే మన్నం చేసుకుంటూ ఆమె ఇంటిదారి పట్టింది. మధ్యాహ్నం వేకువనే లేచి ఇద్దరు ఆడవాళ్లు రాజ్భవన్ వెళ్లే బస్సులో ఎక్కారు. డ్రైవర్ సత్యవతికి తెలుసు, ఆమె కూడా ఆర్టీసీలోనే ఉద్యోగం చేస్తుంది కదా, ఇంత పొద్దుట్టే అమ్మగారిని తీసుకుని ఎక్కడికక్క అడిగాడు యథాలాపంగా. వివి గిరి గారిని కలవడానికి అంది సత్యవతి. ఆ అంటూ అతను నిమిషం ఏం వింటున్నాడో అర్థం కానట్టు చూశాడు. ఏమిటి అంటున్నారు అన్నాడు మళ్ళీ ఈసారి నవ్వుతూ. ప్రెసిడెంట్ని కలవడానికయ్యా, ఎంతో మామూలుగా అందాయి. అతి మామూలు పట్టల్లో బీదగా కనిపిస్తున్న ఇద్దరు ఆడవాళ్లు ఎంతో ధీమాగా దేశాధినేతను కలవడానికి పొద్దుటే బయలుదేరి వెళ్ళటం అతనికి జాలి నవ్వు కలిగించాయి. ప్రెసిడెంట్ని కలవాలంటే మాటలు కావు, ఎంత సెక్యూరిటీ ఉంటుందో, ఎన్ని లాంఛనాలుంటాయో మీకు తెలుసా అని అడిగాడు. ఏమో మాకు తెలియదు, మా నాన్నగారు ఎప్పుడు ఇది మనం చెయ్యలేము అని ఆలోచించి భయపడొద్దనేవారు, అందుకే అవన్నీ ఇప్పుడు ఆలోచించదలుచుకోలేదు అంది సత్యవతి. తర్వాత తెల్లవారి 5 గంటలకి శీతాకాలం చలి వల్ల లేక సంశయం వల్ల వణుకుతున్న తల్లిని దగ్గరగా తీసుకుని చెప్పింది, భయపడద్దు, నాన్నగారి ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. రాజ్భవన్ ముందు బస్సు ఆగింది. ప్రెసిడెంట్ గారిని కలిసి మాట్లాడుతూ అక్కడే కూర్చుని పోకండి, తిరిగి 1 గంటకి ఇక్కడ నిలబడితే ఇదే బస్సులో వెనక్కి వెళ్ళొచ్చు అన్నాడు హాస్యం పట్టిస్తూ కండక్టరు. వాళ్ళు పట్టించుకోలేదు, దిగి వెళ్ళిపోయారు. గేటు వద్దకు చేరగానే సెక్యూరిటీ వాళ్ళు నిలేశారు. ఏం పని మీద వచ్చారు అని అడిగారు. గిరిగారిని కలవాలి, ఆయన నా భర్త స్నేహితుడు చెప్పింది రమణమ్మ. అపాయింట్మెంట్ తీసుకున్నారా? లేదు, అలా తీసుకోవాలని మాకు తెలియదు, సారీ. ఈ వారం రోజులకి ప్రోగ్రాం చాకౌట్ అయిపోయింది, మీరు కలవడం కుదరదు. రమణమ్మ నిస్సహాయంగా చూసి వెనదిరిగిపోయింది. ఇదిగోండి, ఆయన స్వయంగా మాకు రాసిన ఉత్తరం, కింద రాజముద్రిక, ఇది చూపించి శ్రీహర్రావు భార్య కూతురు వచ్చారు మిమ్మల్ని కలవాలని అని చెప్పండి, దయచేసి ఒక్కసారి కనుక్కోండి అని సత్యవతి ఉత్తరం అందించింది. అతను నిమిషం ఆలోచించాడు. తెలుగులో ఆత్మీయంగా రాసిన లేఖ,
కింద ఆయన స్వహస్తాలతో చేసిన సంతకం ఉండండి అంటూ అది తీసుకుని లోపలికి వెళ్ళాడు. అతను లోపలికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఆ అరఘడియ ఒక యుగంలా దైవ ప్రార్థన చేస్తూ గడిపారు. అప్పుడప్పుడే వారికి ప్రెసిడెంట్ హంగు, ఆర్భాటం, ఆయన్ని కలుసుకోవడానికి జరగవలసిన లాంఛనాలు అన్నీ అర్థమయ్యాయి. కాసేపటికి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి రమ్మంటున్నారమ్మా రమణమ్మ గారిని అన్నాడు. సత్యవతి వెంటనే తల్లి చేయి గట్టిగా పట్టుకుని, మా అమ్మగారికి కళ్ళు సరిగ్గా కనిపించవు, నేను కూడా వెంట ఉండాల్సిందే అంది. అతను ఆలోచించి సరే అన్నాడు. విశాలమైన హాల్లో అడుగు పెడుతూ ఉండగా వారి కాళ్ళు వణికై హూందాగా కుర్చీలో కూర్చుని కనిపించారు గిరిగారు. ఆమెకి ఆయన సుపరిచితమే. రమణమ్మ బావున్నావా అన్నారు వాత్సల్యపూరితంగా. ఆ పలకరింపులోని అభిమానానికి ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. గొంతు పెగిల్చుకొని మాట బయటకు రావటం చాలా కష్టమైపోయింది. మీ స్నేహితుడు నన్ను అన్ని విధాలా అన్యాయం చేసి అంటుండగానే ఆమెకు వెక్కి వెక్కి ఏడుపు వచ్చేసింది. ఆయన లేచి దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి, ఊరుకో అమ్మా, వాడికి అన్నీ తొందరే అన్నారు ఒక మారు విచలితుడై. ఆమె కూడా సర్దుకుంది. కూర్చోండి అని కూర్చీ చూపించారు. ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి అని అడిగారు. మూడో అమ్మాయి అంది. పెద్దమ్మాయి ఏమో అనుకున్నాను, అన్నీ తండ్రి పోలికలే పుణికిపుచ్చుకున్నట్టుంది. లోగడవాడు పోయినప్పుడు నాకు ఉత్తరం రాసిందిలే అన్నారు. రమణమ్మకి చాలా సిగ్గనిపించింది కూతురు తొందరపాటు చర్యకి. కానీ ఆయన ఇన్ని రాజకార్యాలలోనూ ఇంత స్వల్ప విషయం గుర్తుపెట్టుకోవడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. నేనేమీ అనుకోలేదులే రమణమ్మ, సింహం కడుపులో సింహం పిల్లగా పుడుతుంది అని నవ్వారు గిరిగారు. ఆమె చేతులు జోడించడం మినహా ఏమీ చేయలేకపోయింది. ముగ్గురు కూతుళ్ళేగా ఏం చేస్తున్నారు ఆమె చెప్పింది. సత్యవతి నోరు విప్పి, అమ్మకి ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ రావడం లేదు అందుకని అంది. ఆయన ఆశ్చర్యపోయి అవునా అని ఎదురుకుండా ఉన్న కాగితం మీద రమణమ్మ పేరు, వయసు, ఇతర వివరాలు స్వహస్తాలతో రాసుకుని, నే చూస్తానమ్మా, వీలైనంత త్వరలో జరిగేట్టు చూస్తాను అన్నారు. ఆ తర్వాత ఆయన కోసం తండోపతండాలుగా బయట ఎదురు చూస్తున్న జనాన్ని తలుచుకుని సెలవు తీసుకుని వచ్చేశారు రమణమ్మ, సత్యవతి. ఆ రోజు రాఖీ పండుగ. తన అన్ననే కలిసినట్టుగా అనిపించింది రమణమ్మకి. ఎంతోమంది సోదరులు రాఖీలతో ఆయన కోసం బయట ఎదురు చూస్తున్నారు. తను పాత జ్ఞాపకాలనే బంధనాలు ఆయన చేతికి కట్టి వస్తున్న అనుభూతి కలిగింది. తర్వాత వెంట వచ్చిన సెక్యూరిటీ ఆఫీసరు సరస్వతీగిరి గారి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆమె కూడా ఆప్యాయత ఆదరణలలో భర్తకు తగ్గ ఇల్లాలు చాలా ప్రేమగా మాట్లాడి పంపించారు. 1 గంటకల్లా బస్టాప్కి వచ్చి నిలబడ్డారు. అదే బస్సు తిరిగి వచ్చింది. డ్రైవర్ నవ్వుతూ, ప్రెసిడెంట్ని కలిశారా అన్నాడు యాదాలాపంగా. చాలా బాగా మాట్లాడారు, మేము వచ్చిన పని జరిగిపోయింది అంది రమణమ్మ ఎంతో తృప్తిగా. అతను వెంటనే నిశ్చేష్టుడై ఆ తర్వాత నెమ్మదిగా చేతులు జోడించి, క్షమించడమ్మా, ఏదో తెలియక వాగాను. మీరెంత గొప్పవారు కాకపోతే ఆయన అపాయింట్మెంట్ తీసుకోకుండానే మాట్లాడి పంపిస్తారు అన్నాడు చాలా సిగ్గుపడుతూ. ఒకప్పుడు మా ఇంట్లో మా వారితో పాటు నేల మీద కూర్చుని నేను వడ్డించిన చింతకాయ పచ్చడి అన్నం తిన్నవారే. కానీ ఆయన మర్చిపోకపోవటం ఆయన గొప్పదనాన్ని చాడుతోంది. అదే ఆనాటి వారికి ఈనాటి వారికి తేడా అందామె కళ్ళల్లోంచి అప్రయత్నంగా వచ్చిన కన్నీరు తుడుచుకుంటూ. మామయ్య, నువ్వు చెప్పినట్టే ప్రెసిడెంట్ గారిని కలిశాం. ఆయన అమ్మ పెన్షన్ విషయం వీలైనంత త్వరగా జరిగేట్టు చూస్తాన్నారు అని సత్యవతి చెప్పగానే నోరు తెరిచి చూస్తుండిపోయారు రాజలింగం. ఏదో మాట వరుసకి తను వెళ్ళి ప్రెసిడెంట్ని కలవండి అంటే బిరబిరా వెళ్ళి కలిసొచ్చిన వాళ్లల్లో అజ్ఞానవరమైన ఒక తిన్నడు, శబరి మొదలైన వాళ్ళు కనిపించారు. కళ్ళు అశ్రుపూరితాలవుతుండగా, నాకు తెలిసే నువ్వు శ్రీహర్రావు కూతురువి, ఆవిడేమో ఆయన సాక్షాత్తు ధర్మపత్ని, మీరు సాధించలేనిది ఏముంటుంది అన్నారు రాజలింగం గారు. ఇది జరిగిన వారానికల్లా ఆవిడకి పెన్షన్ ఇస్తున్నట్టు ఉత్తర్వులు అందాయి. ఏరియర్స్ 1700 అందాయి. నెల నెలా 100 రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత 200 అయింది. కాలక్రమేణా పెరుగుతూ 1000 రూపాయలు అందుకుంది. ఆవిడ ఎక్కడికి ప్రయాణం చేసినా రైల్లో 1st క్లాస్ పాస్, అటెండెంట్తో సహా ప్రయాణం చేయడానికి ఇచ్చారు. ఫోన్కు సౌకర్యం కూడా తర్వాత ఇచ్చారు. గిరిగారు పోయినా ఆయన ఆత్మీయతాభిమానాల వల్ల అందరి మనసుల్లో చిరంజీవిగా నిలిచారు. అమ్మమ్మ ఎలా ఉంది అని అడిగింది. ఇదంతా కథ కింద రాస్తున్న ఆమె ఆఖరి మనవరాలు, అంటే ఆఖరి కూతురు కూతురు రమణి. మీ తాతయ్య గొప్పవాడని తెలుసు, కానీ ఇంత గొప్పవాడని ఇదంతా చదివాక ఇప్పుడే తెలుస్తోందమ్మా. అప్పట్లో నేను ఇంకా సహాయ సహకారాలు అందించి ఉంటే ఆయన ఇంకా తృప్తిగా, సంతోషంగా, మరింతగా దేశానికి సేవ చేసి ఉండేవారేమో అంది రమణమ్మ చెమరించిన కళ్ళు తుడుచుకుంటూ. కానీ ఆయన ఆనాటి రాజకీయాలనే కుళ్ళుగా, రొచ్చుగా ఉదాహరిస్తూ అరిగించుకోలేక ఎదురు తిరిగారు. ఈనాడు బతికుండి ప్రస్తుత రాజకీయ పరిణామాలు కళ్ళార చూడటం తటస్సిస్తే ప్రతి నిమిషం నరకం అనుభవించేవారేమో. అందుకే అలా అకాల మృత్యువు అనే వరమిచ్చి ప్రేమగా అక్కును చేర్చుకుంది భరతమాత.
దుందుడుకుగా అల్లరిగా ఉండే పిల్లల మీదే తల్లికి ప్రేమ ఎక్కువ. శ్రద్ధాశక్తులు కనబరుస్తూ దగ్గరగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆనాటి వాళ్లకి ఆయన ఓ నాయకుడిగా పరిచయమే, అందరికీ ఆయన ఏమిటో తెలియాలనే ఈ చిన్న ప్రయత్నం. జై హింద్, జై భారతమాత.